కారణం ఏమంటే జనరల్గా పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టమన్నారంటే మామూలుగా ప్రతి పంచాయతీలో 2 గ్రూపులు 4 గ్రూపులు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెబల్గా కంటెక్ట్ చేశారు, అంతా చేశారు. ఎన్ని చేసినా పేదవాడు అకౌంట్లో డబ్బు పడిపోయింది కాబట్టి ఎన్ని మంది ఎన్ని పోటీ చేసినా ప్రతి పేదవాడికి ఇక్కడ మతము కులము పార్టీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పెద్ద అధికారాలు లేవు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని ఎప్పుడైతే వ్యవస్థని ఈ పంచాయతీ వ్యవస్థని మార్చి అదేవిధంగా ఈ సెక్రటరీ వ్యవస్థను మార్చి ఈ వాలంటీర్ వ్యవస్థను మార్చారో ప్రజలు ఫ్రీ అయిపోయినారు. వాళ్ళ అకౌంట్లో డబ్బు వేసే లోపల 5 మంది నిలబడినా దీనికి సింబల్ లేవు. కానీ పలానాతను జగనన్న క్యాండిడేట్ అంటే మాత్రం విపరీతంగా మీరు అడిగిన దానికి 1 సైడ్ జరిగిందనే చెప్పాలి. కానీ ఏదో మేనేజ్ చేసి ఇంకోటి చేసి తీసుకుని వచ్చిన ఎలక్షన్ మాత్రం కాదు. తెళ్ళు చేశారు, అధికారాన్ని వినియోగించుకున్నారు, దాని ద్వారానే ఇంతటి ఫలితాలు వచ్చాయనేది మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నటువంటి అంశం. సార్ ప్రత్యర్థి మన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఏం చేసినాడని దించేశాడు. ఆయన పైన ఏం ఆరోపణలు వచ్చింది? ఆయన 2 పెళ్లి చేసుకున్నాడని తీసుకుని వచ్చి బయటపెట్టాడు. అతని గాలి ఎటువంటి గాలి? అతని గాలితో గెలిచిన వాళ్ళ ద్వారానే చెప్పులు తెప్పించినాడు. ఆయన ఎప్పుడు కుట్రపూరితమైన వాతావరణం తీసుకుని వచ్చినాడు. కుల వ్యవస్థను పెంచినాడు. మతాలపైన ప్రచారం చేశాడు. రామారావు అటువంటి వ్యక్తిని దించేసి దాన్ని కవర్ చేసుకునే దానికి ఎన్ని రకాలుగా అయినా బాధలు పడ్డాడో మీకు తెలుసు. ఇక్కడ ఫోర్స్ అనేది లేదు సార్. 1000 రూపాయలు ఇస్తే కూడా ఓటర్కి 1000 రూపాయలు 10,000 ఇస్తే కూడా తన హృదయంలో ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. కానీ డబ్బుతో ఓటుని కొనలేము సార్. ప్రతి పేదవాడు కూడా తన భయపెట్టారు. ఇంకొక 3.5 సంవత్సరాలు మేమే ఉంటాం, మీకు పింఛన్లు రావు, కార్డులు రావు, లేదా ఈ కట్ చేస్తాం, ఇవన్నీ కూడా పనిచేసాయి అనేది చంద్రబాబు నాయుడు చెప్పే వ్యవస్థ ఇదే కదా సార్. అబద్ధాలు చెప్పేది, అబద్ధాలతో పెరిగేది, అబద్ధాలతోనే రాజకీయం చేస్తున్నాడు. మీకు భయపెట్టేదంటే నాకు అర్థం కాల. ఎక్కడ కానీ పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేశారు. ఫోర్స్ అంటే నాకు ఎక్కడైనా దౌర్జన్యాలు జరిగి ఎక్కడైనా కొట్టుకునింది, ఎవరినైనా చంపుకునింది చూసారా? చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఎంతమంది చనిపోయినారు, ఏ విధంగా దౌర్జన్యాలు చేయించినాడు. ఆయన వ్యవస్థని అదే విధంగా పెంచుకుంటున్నాడు. అదే వ్యవస్థ మేము కూడా చేసినామని చెప్పే ఆలోచనతో చంద్రబాబు నాయుడు మీ స్కీములు పనిచేస్తుంటే మీరు అన్నట్లుగా పేద ప్రజలకు అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ఫలితాలు అనేది కానీ 30 నుంచి 38% మాకు అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను ఫోటోలతో కూడా పిలిపిస్తాం సార్. మా నియోజకవర్గం తీసుకోండి సార్, జీడి నెల్లూరు. మేము 137 సర్పంచ్ల ఎలక్షన్ జరిగితే 130 గెలిచాము. అది కూడా ఎలక్షన్ పెట్టి ఒక 27 యునానిమస్ చేసుకున్నారు. దాంట్లో 2 పోయింది తెలుగుదేశానికి కూడా. మరి అక్కడ ఏం ఫోర్స్ పెట్టినాం మేము? ఇప్పుడు తెలుగుదేశం జరిగిన ఎలక్షన్ అంతా జరిగింది సార్. ఒక్కొక్క నియోజకవర్గంలో 5, 6, 7, 10, 12 కూడా పోయింది. మరి అక్కడ ఏం గెలిచిన వాళ్ళకి ఏం ఫోర్స్ పెట్టినాము? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వ్యవస్థని తీసుకుని వచ్చినాడని ఇంతకుముందే చెప్పాను. ఆయన ఫోర్స్ పెట్టుకుని పోలీసు వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని ఫోర్స్ పెట్టుంటే మరి చంద్రబాబు నాయుడు గెలిచినంత కూడా ఫోర్స్తో చంద్రబాబు గెలుచుకున్నాడా? ఇంతటి ఫలితాలు వస్తాయని మీరు చెప్తున్నారు, ఇప్పుడు వచ్చాయని. మరి ఎందుకు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించారు? ఎలక్షన్స్కి ఎందుకు ఎదుర్కొనే దానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వద్దని చెప్పాల్సినటువంటి మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా మంచి మీ క్వశ్చన్ ఎట్లుండదంటే పరిపక్వమైన క్వశ్చన్ మీరు వేయటం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చింది ఒక పక్క, అప్పుడు ఎవరు మనుషులు చనిపోలే. ఆ టైంలో పోస్ట్ పోన్ చేశాడు ఎలక్షన్ కమిషనర్. చాలా విజృంభణలో వచ్చింది మన కరోనా వచ్చింది. మీకు తెలుసు ఆర్థిక వ్యవస్థ ఎట్టా చిల్లాబలైందో, పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదని దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, అసలు ఏ విధంగా కాపాడాడో పేదవాళ్ళని, ఈ కరోనా వచ్చిన వాళ్ళని కూడా ఏ విధంగా ఈ మనం హాస్పిటల్ పెట్టి వాళ్ళకి ఎంతెంత చేసినాడో మీకు అందరికీ కూడా తెలుసు. విపరీతమైన వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు రెండోది వెంటనే ఈ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది. దాన్ని ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళకి ఏమన్నారు, ముందు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నారు? ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్కి భయపడి మనం పోస్ట్పోన్ చేయమని చెప్పలా. ఈ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ అంత చల్లాబలింది, ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు వద్దని చెప్పింది. పోస్ట్పోన్ ఎప్పుడు చేయమన్నారంటే కొన్ని రోజులు దీన్ని కంప్లీట్ క్లోజ్ అయ్యేంతవరకు చేయమని చెప్పింది వాస్తవం. బట్ ఎలక్షన్ భయపడి చేయమని చెప్పలా. నారాయణ స్వామి గారు, మీరు చిత్తూరు జిల్లా సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కుప్పంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజార్టీ అంటే మీకు తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో ఎలా మారిపోతుంది? నేను దీనికి నిజమైన జవాబు చెప్పమంటారా? కుప్పం ప్రజలు చాలా పేదరికతో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ రెవల్యూషన్ కూడా వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు కుట్రలు వాళ్ళు తెలుసుకోలేకుండా పోయారు. కేవలం రామారావు కృష్ణుడిగా వాళ్ళు భావించి, కుప్పం ప్రజలందరూ కూడా బీసీలు ఎక్కువ, అక్కడ బీసీ ఓట్లను ఎప్పుడు ఎన్టీ రామారావు లాగినాడు. అసలు తెలుగుదేశం అంటేనే బీసీల కోసం పుట్టిందని ఒక భ్రమతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ కంటిన్యూగా ఈ 6-7 పర్యాలు చంద్రబాబుని గెలిపించినా వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళు సాధించలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకని, ఎస్సీలకని, ఎస్టీలకని, ఈవెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, అంటే దీంట్లో జాతి లేదు, వాళ్ళకి డైరెక్ట్గా బీసీలు కూడా 45 నుంచి 60 సంవత్సరాల్లో మీరు ఇక్కడ బాగా ఆలోచించండి. బీసీలు ఎక్కడ అట్రాక్ట్ అయినారంటే 45 నుంచి 60 సంవత్సరాలు మహిళలు కూడా 18,750 రూపాయలు ఇవ్వటం ఒక పెద్ద బూస్ట్ వచ్చింది వాళ్ళకి. బిడ్డల్ని చదివించేదానికి ఈ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. విద్యావంతులైతేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే, ఏ స్టేట్ అయితే విద్యావంతులు అవుతారో, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. అందువల్ల ఆయన ఏం చేశాడు, మీ బిడ్డల్ని స్కూల్కి పంపించేదానికి 15,000 వేస్తున్నాడు. అక్కడ కూడా వేరియేషన్ చూపించాలి జగన్మోహన్ రెడ్డి. అది ఇంకా బాగా అట్రాక్ట్ అయింది పేదవాడికి. అన్నిటికన్నా మించి ఈ ఫీజు రీంబర్స్మెంట్ కూడా తల్లుల పైన పడ్డింది. మరి మహిళలు కూడా డ్వాక్రా లోన్లంతా కూడా తోయటం, వాళ్ళ అకౌంట్లోనే పడటం, రైతుల అకౌంట్లోనే పడటం, ఇటువంటి స్కీములంతా నవరత్నాలంతా బాగా ఉపయోగపడింది. మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా తీసుకున్నాక అది కూడా ఒక ఎఫెక్ట్గా వచ్చింది. వీటినంతా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు మనం భుజం పైన ఎక్కించుకున్నాము, మనం కార్పొరేషన్ కూడా పెట్టలేదు. ఈరోజు 145 కార్పొరేషన్లు కానీ 56 కార్పొరేషన్ పెట్టి ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక చైర్మన్ పెట్టినాడు. ఒక్కొక్క కార్పొరేషన్ 14 మంది వేశారని ఒక ఫీలింగ్ కుప్పంలో ప్రజలు ఇచ్చారా తీర్పు? కుప్పంలో అలాంటి తీర్పు వచ్చేలా మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి స్కీములే ప్రజల స్కీమ్ సార్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములే ప్రజల తీర్పు సార్. జగనన్న ఆలోచనే ప్రజల ఆలోచనకు వచ్చినారు సార్. సర్పంచులు అంటే సింబల్ లేదు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నాయి. ఇట్లాంటి ఫలితాలే వస్తాయా సార్? ఒక్కనే సార్, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను సార్, 5-6 మంది వేశారు. మరీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు అయితే, రిజర్వ్ పంచాయతీలు అయితే 10 మంది వేశారు. బట్ అందరూ కలిసి ఆ లోకల్ వాళ్ళందరూ ఇది జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అని ఒక ప్రచారం పెట్టినాము, సింపథైజర్ అని. ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలా, ఇతను సింపథైజర్, ఇతను చేయాలని చెప్పడం జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ కాబట్టి ఇతను గెలిపించాలనే భావన ప్రజల్లో వచ్చింది. ఆ భావన ఎటువంటి పరిస్థితులు వచ్చిందంటే పేదవాడు హృదయాన్ని దోచుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఏమార్చలేదు సార్, మేనిఫెస్టో అనే దాన్ని ఏమార్చి మీకు అది చేస్తాను ఇది చేస్తాను ఓటు కోసం ఏమార్చలేదు సార్ ఆయన. ఈ 1 సంవత్సరం 8 నెలలు వాళ్ళు బాగా ఫలితాన్ని అనుభవించారు సార్. నాడు నేడు అనేది కూడా చూసుకున్నారు సార్. నాడు ఎట్టుండింది చంద్రబాబు పరిపాలన, ఇప్పుడు జగనన్న పరిపాలన ఎట్టుండి చూసి ప్రజలు అట్రాక్ట్ అయినారు. సరే, ఇవంటే ఎవరి దగ్గర నెంబర్ వాళ్ళు చెప్పుకున్నారు, టీడీపీ నెంబర్ టీడీపీ, మీ నెంబర్ మీరు. గుర్తులతో జరగబోతున్నాయి ఎలక్షన్స్, అట్లా అప్పుడు కూడా ఆ ఫలితాలు వస్తాయి మీకు 100% పాళ్ళు. అప్పుడు మేము నిద్రపోవచ్చు, హాయిగా పండుకొని నిద్రపోవచ్చు. ఫ్యాన్ గుర్తు కనబడటం, ఓటు దానిపైన ముద్రించడం, రెండు ఒకే తూరు జరిగిపోతుంది. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది కాన్ఫిడెన్సు, హృదయపూర్వకమైన పేదవాడి యొక్క కాన్ఫిడెన్సు. పేదవాడు జగనన్నని వదులుకోడు. 70% పేదవాళ్ళు ఓట్లేస్తుండరు. 100% పేదవాళ్ళు ఓటిస్తారు. ఉన్నవాడు వ్యతిరేకించినా ఓటర్స్ మాత్రం జగనన్న వ్యతిరేకించరు. ఓటర్లంతా జగనన్న కొనేసినాడనే భావన ప్రజల్లో వచ్చేసింది. డబ్బుతో కాదు, వాళ్ళ హృదయాన్ని కొనుక్కున్నాడు, ప్రేమతో కొనుక్కున్నాడు, వాళ్ళు చక్కగా ఉండండి అని కొనుక్కున్నాడు, విద్యావంతులు అండి కొనుక్కున్నాడు, సమాజంలో స్కావెంజర్స్ కూడా కలెక్టర్ కావాలనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చాడు. ఇవంతా ప్రజల్లో ముద్ర పడిపోయింది సార్. ఒక స్టాంప్ వేసుకున్నాడు ఆయన. ఎటువంటి కోటీశ్వరులు కూడా ఓటే అయితే కూడా జగనన్న ఏం చేయలేని పరిస్థితులు. ఓటర్లకే సార్ ఓటేస్తాము. రైట్ సార్. సార్, ఎలక్షన్స్ వచ్చాము, డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది సార్ మీకు? హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఎటువంటి పరిస్థితులు, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరిలో ఒకరు చెప్పుకున్నంత పరిస్థితి నాకు తీసుకుని రాలైనా. ఒక పేదవాడిని, పేదవాడిగా పుట్టా, పేదవాడిగానే పెరిగా. రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. 1 6 పర్యాలు వాళ్ళు నాకు టికెట్ ఇస్తూనే వచ్చారు. జగనన్న నన్ను ఒక అంటే నా నీతి నిజాయితీ అనే దానికన్నా నా పైన ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. నాకు మంత్రి ఎమ్మెల్యే 2 times ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, నన్ను అప్పులు లేని వాడుగా అప్పులు లేని వ్యక్తిగా నన్ను తయారు చేసి పెట్టాడు. ఇంకా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. రాజకీయ సమానత్వం డాక్టర్ అంబేద్కర్ గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్యావంతులు కావాలా, రాజకీయ సమానత్వం కావాలని కోరుకున్న మహానుభావుడి యొక్క కోరికని జగన్మోహన్ నెరవేర్చేది కాకుండా నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అదేవిధంగా మాకు మాలా మాదిగని రెండుగా విడదీసిన చంద్రబాబు, నేను ఎస్సీగా పుడతానని చెప్పినా జగన్ అన్న ఎస్సీ హృదయాన్ని దోసుకున్నాడు. మాకు ఒక కార్పొరేషన్, ఆయనకు ఒక కార్పొరేషన్ పెట్టాడు, మాలా మాదిగలు కార్పొరేషన్ పెట్టాడు, మంత్రి పదవులు చక్కగా ఇచ్చాడు, ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి పెట్టాడు. డిప్యూటీ సీఎం పదవులు ఇన్ని ఇచ్చామని చెప్పుకునే దానికైనా నిజంగా దానికి న్యాయం జరుగుతుందా సార్? నాకు తెలిసినంతవరకు హృదయపూర్వక న్యాయం జరుగుతుంది సార్. మొన్న రాష్ట్రపతి వచ్చాడు, ప్రోటోకాల్ ప్రకారంగా నేను రాష్ట్రపతి అంటే మీకు అందరికీ తెలుసు, ఆయన ఆయన హెలికాప్టర్లు అంటే చేపర్లు ఎవరు ఎక్కను కూడా ఎక్కరు. ఆయన విజయవాడ నుంచి వచ్చి నన్ను తీసుకుని పోయి మదనపల్లి తీసుకుని మళ్ళీ ఆయన ఎక్కే చేపర్లోనే నన్ను ఎక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాకు గర్వకారణం కదా. ఇంక దీనికి మించిన గౌరవం ఉప ముఖ్యమంత్రికి ఏమి ఇవ్వాలి? ఒక ఉప ముఖ్యమంత్రి దళితుడైన పద్మావతికి వస్త్రాలు పెట్టేది కూడా నన్నే పంపించి వస్త్రాలు పెట్టించాడు కదా. దీనికి మించిన గౌరవం ఏం కావాలా? ఏమిటి నాకు అర్థమే గల గౌరవం అంటే ప్రోటోకాల్ ప్రకారం కాదు. ఈ సొసైటీలో ఒక దళితుడు ఒక టెంపుల్లో పోయి లోపలికి పోయేదానికి కూడా ఇంకా కొన్ని గ్రామాలు అలో చేయట్లేదు మా క్యాస్ట్ని. అటువంటి వ్యక్తి నువ్వు దళితుడైనా నువ్వు వస్త్రాలు ఇవ్వండి ఉప ముఖ్యమంత్రి, నాకు ఒక అధికారంగా నా చేతి నుంచి పద్మావతమ్మకి, పవిత్రమైన పద్మావతమ్మకి వస్త్రాలు కూడా పెట్టాడు కదా. అది కూడా ఒక చరిత్ర సృష్టించినట్టే కదా. ఇంకా వివక్ష ఉందా మీరు అన్నట్లుగా సార్? చంద్రబాబు నాయుడు గ్రామాలంతా ఉంది సార్. ఇప్పుడు కూడా నేను మొన్న అసెంబ్లీ కూడా చేస్తాను, వాచ్ రేపు ఉండే మీరు చంద్రబాబు నాయుడికి సంబంధించిన గ్రామాలు వరుసగా చెప్తాను. ఓటు హక్కు లేకుండా సచ్చినాము. ఇదే మనకు మన చంద్రగిరి మనం చివరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఎలక్షన్ల 14లో మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి ఓటు హక్కు లేకుండా ఉంటే అన్ని గ్రామాలు కూడా చెప్తాను. వాళ్ళ బంధువులే పోయిచ్చు మనకు మామూలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి పోయి ఆర్డర్ తెచ్చుకుని వచ్చి వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి తీసుకుని వచ్చాడు. మాకు ఓటు హక్కు కూడా లేదు సార్ వాళ్ళ ఏరియాలో. ఇప్పుడు నీకెందుకు నారావారిపల్లిలో ఎస్సీలు మా బంధువులు ఉండరు. ఒకవేళ ఇప్పుడు గబగబాని మీకు చెప్పిన రేపు ఏమైనా లోపలికి పంపించి మళ్ళీ ఏమైనా విగ్రహాన్ని శుభ్రం చేస్తాడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా వ్యవస్థ ఉంది కదా సార్, ఎందుకు లేదు? అసలు మాకు స్వతంత్రం వచ్చిందని మేము అనుకుంటున్నాం కానీ మాకు డిఫరెన్స్ అనేది చూపిస్తూనే ఉండరు కదా. మీరు అడిగినారు ఉప ముఖ్యమంత్రి హ్యాపీగా ఉండవని. నేను ఉప మంత్రికి హ్యాపీగా ఉంటే కూడా నా కమ్యూనిటీ అంతా హ్యాపీగా ఉండాలనే ఆలోచన నాకు ఉంటుంది కదా. అది మీరందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ వ్యత్యాసం పోవాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం చదవండి అనేది మాకు ఒక భగవంతుడు మాదిరి ఒక తీసుకుని వస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పోవాలంటే ఒక విద్య సార్ అవసరం. ఆర్థికంగా బాగుపడాలా, విద్యావంతులు కావాలా, ఈ రెండు వస్తే నీకు విశ్వత పోతుంది. నేను కలెక్టర్ అయినాను అనుకో, నువ్వు ఎస్ఐ అయినా కానీ ఎవడైనా నన్ను హ్యాపీగా లోపలికి రాణిస్తాడు. ఎప్పుడు కలెక్టర్ అవుతాను? విద్యావంతుడైతే కలెక్టర్ అవుతాను. ఈరోజు నేను కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారంటే నన్ను మంత్రిగా ఎక్కడికైనా అలో చేస్తారు. బట్ రూట్ లెవెల్లో ఉండేవాడిని ప్రతి ఒక్కరిని అలో చేయాలనే పరిస్థితి కదా జగన్ అన్న తీసుకుని వస్తున్నాడు. ఎక్సైజ్ శాఖను కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఏంటి అసలు మీ మద్యం పాలసీ? కొంతమంది దాని మీద చాలా విమర్శలు చేస్తున్నారు. మద్యపానం నిషేధాన్ని అమలు చేసేదానిక లేకపోతే మద్యం ద్వారా ఆదాయం పెంచుకునేదానిక మీ పాలసీ? నేను చంద్రబాబుకి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరిద్దరు నాతో కూడా రండి, ఏ విలేజ్ కనబద్దాం. మహిళలు ఈ విద్య అంటే మద్యపానాన్ని దశల వారిగా అమలు చేస్తుండే దానికి మహిళలు హ్యాపీగా ఉండారా లేదో ఒక తీర్పు చూద్దాం. ఆయన దృక్పథం ఏమంటే మద్యపానాన్ని దశల వారిగా అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో ఒకటి చేసి చెప్పారు. ఈ మద్యపానం పైన మేనిఫెస్టో కమిటీ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసిన రహస్యం ఏమంటే, నేను ఆయనతో చాలా దగ్గర ఉంటాను కాబట్టి, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించకుండా మండల్లో వైజ్గా ఏదైనా ఒక షాప్ పెడదాము అని చెప్తే ఆయన కమిట్మెంట్ వ్యక్తి, ఆయన ఒక విజన్. ఆయన ఏమన్నాడంటే ఇంకా ఏదైనా ఉంటే సలహాలు చెప్పండి అన్నాడు. ఆయనకు ఒక విజన్ సార్, వింటాడు బాగా. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, ఈ మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నది. ఈ మద్యపానం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నది. ఈ మద్యపానం వల్ల వయసు అయిన పిల్లకాయలంతా యాక్సిడెంట్లు చనిపోతున్నారు. వయసులో ఉండే మహిళల వితంతులు అయిపోతున్నారు. ఇవంతా ఆయన ఈ ప్రజా సంకల్పయాత్రలో స్వయంగా చూసింది సార్. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు, రేట్లు పెంచారు, దానివల్ల తాగే వాళ్ళు తగ్గుతారా లేకపోతే ఇబ్బంది పడతారా? మేము కరెంట్ షాక్ ఇస్తున్నాం సార్ రేట్లు పెంచేదానికి. ఎంతసేపు తాగుతారని చంద్రబాబుదా తాగుబోతులకి చైర్మన్. అప్పుడు ప్రతి పల్లె ఒక కావేరీ మాదిరిగా ఒక గోదావరి మాదిరిగా జరిగింది. బెల్ట్ షాప్లే 43,000 బెల్ట్ షాపులు ఉండింది. దాన్ని వచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దానిపైన సంతకం పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది? బట్ ఒకటి మాత్రం వాస్తవం, దాన్ని ఎందుకు నిలపలేదు, దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు మీ ద్వారా ఇప్పుడు నేను మీ ఇంటి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు చెప్తాను. చంద్రబాబుని ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, మద్యపానాన్ని నిలుపాలన్నా మామూలు వర్షాలను చెప్పమనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, రామారావు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, నేను కూడా రామారావు మాదిరిగా నేను మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానండి. నిషేధించాడా? రామారావు పెట్టిన ₹2 బియ్యాన్ని నేను అమలు చేస్తానండి, అమలు చేశాడా? ₹5 చేశాడు. మీరు ఇప్పుడు మద్యపాన నిషేధం అమలు చేస్తారా లేదా? నో క్వశ్చన్ లేదు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు పరిచి తీర్తాం కూడా. 100% మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాడు కూడా. ఆయన ప్రజల యొక్క మన్నన పొందాడు, చేసి చూపిస్తాడు కూడా. కొన్ని జనరల్గా అక్కడక్కడ తమిళనాడు బార్డర్లో అక్కడక్కడ కొన్ని జరుగుతూ ఉంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము, పీడియాక్లు పెడుతున్నాము. మనిషి కదా అలవాటు పడినోడు కొంత ఇబ్బందికర వాతావరణం, అది కూడా పేదవాడే కదా అలవాటు పడినాడు. ఎక్కడ ఆదాయ వనరుగా చూస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు బాగా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్. ఎవరికి డౌట్ అంటే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈ నవరత్నాలంతా తెచ్చినాడు. ఏ ఊరికి పోయినా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేక భావాలు రాలేదు. దీన్నైనా మనం ఈ విధంగా ప్రచారం చేద్దామని ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే సమాజంలో పేదవాడు బాగుపడుతున్నాడో, పేదవాడు విద్యావంతుడు అవుతాడంటో దానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి ప్రచారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అన్నాడు సార్, బాగా చదువుకున్న వ్యక్తి, ఏందండి నాయ బ్రాహ్మణులకి ఎందుకండి లోన్ ఇవ్వాలా, 10,000 ఎందుకు ఇవ్వాలండి నాయ బ్రాహ్మణులకు, రజకులకి ఎందుకు ఇవ్వాలండి, ఎస్సీలకి ఎందుకండి మామూలుగా పలకలు కొడతారంటారు మా పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అంటే ఏం మాట్లాడాలి వాళ్ళని? కులవృత్తులు ప్రోత్సహించాలి. జగన్మోహన్ రెడ్డి విద్యని ప్రోత్సహిస్తున్నాడు, ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకుని వస్తున్నాడు. దాంట్లో ఎన్నికి పోలేడు ఆయన. ఆయన ఒక విజన్ నీకు కూడా ఉన్నాను కాబట్టి చెప్తాను. నీకేం చేసినాడని కదా సార్ జగన్మోహన్ రెడ్డికి మనకు కావాల్సింది. నీవు ఉప ముఖ్యమంత్రి పదవి కదా, నీకేం కాదు. ఒక్క నిమిషం, ఒకే ఒక పాయింట్ సార్. నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా, ఎస్సీలు ఎస్టీలు ఉప ముఖ్యమంత్రి అయినారు, బీసీలు అయినారు, మీకు సొసైటీలో గౌరవం ఉందా, మీకు అధికారం ఇచ్చినారా, మీరు ఎంతమంది ఎంతవరకు మీ అధికారం ఉపయోగిస్తున్నారని మీరు వేసిన క్వశ్చన్ అందరూ వేస్తున్నారు. నా హృదయపూర్వకం చెప్పాలంటే మాకు కదా అధికారాలు ఇచ్చింది ఆయన. కూడుగుడ్డు లేని వాడికి అధికారం ఇచ్చాడు, వాళ్ళకి మంచి ఫలితాలు అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఇలాంటి వచ్చినందుకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అధికారాలు లేకుండా దానికి కారణం ఏమి? చంద్రబాబు నాయుడు మాదిరిగా మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను చెప్పిన ఉద్దేశాన్ని పూర్తిగా మీరు అమలు చేయాలా. చంద్రబాబు నాయుడు మామూలుగా కమిటీ అదేం కమిటీ, జన్మభూమి కమిటీ పెట్టి ప్రజల్లో దూరం అయిపోయినాడు. ఆయన ఉద్దేశం అంటే ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు మీరు ప్రాజెక్టులు, కాలేజీలు, రోడ్లు వీటికి అభివృద్ధి చేసేదానికి మాకు అప్పగించాడు. ఒక 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఉన్నాము, ఆ వ్యవస్థని బాగుపరచండి. ఒకవేళ మాకే అధికారం ఇచ్చి ఉన్నాడు అనుకో, మాకు ఓటు వేసిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు నాకు ఓటు వేయలేదు తెలుగుదేశం వాళ్ళు, వాడు పేదవాడైనా కానీ వాడికి ఓటు వేయలేదు కాబట్టి వాడికి నేను దీనికి పూనుకోను కదా, వాడికి నేమ్ కూడా రాయను కదా. ఆ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా మేము పనిచేయాలి కాబట్టి మీరు కూడా ఈ లెవెల్లో పొండిని మాకు అధికారాలు. అది అధికారం కాస్తారు, అదే ప్రేమ. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు. కానీ మీ జిల్లాలో ఇంటింటికి రేషన్ ఇమ్మంటే ఓట్ల కోసం లడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తుండేది ఎట్లున్నదంటే, మేము ఎక్కడైనా ఇంటింటికి లడ్లు ఇచ్చింది ఎక్కడైనా చూసారు సార్ మీరు? నేను ఏదో వాళ్ళు ఏదో సర్పంచ్గా నిలబడినోడు ఏం చేస్తాడు, నేను దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ జగనన్న దృష్టిలో ఇది పోయింది, ఆయన కూడా దానికి సీరియస్గానే ఉంటాడు. ఎప్పుడు ఇట్టాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడు. ఇప్పుడు ఓటుకి డబ్బు ఇచ్చి కొనకూడదనే దృక్పథంతోనే చట్టాలు తెచ్చాడు ఆయన. ఈ విధంగా లోకల్ బాడీ ఎందుకు పెట్టాడంటే దానికి కొన్ని చట్టాలు తీసుకుని వచ్చాడు. డబ్బు ఇచ్చి మంది ఇచ్చి పట్టుకుంటే కూడా 3 సంవత్సరాలు జైలుకి పెట్టమని. ఆయన ఉద్దేశం అంటే ఇక్కడ ప్రజలకి మనం ఓటు ద్వారా డబ్బు ఇచ్చి ఓటు కొనకూడదనే దృక్పథంతో ఆయన చట్టాలు తీసుకుని వచ్చినాడు. ఆ నిలబడినోడు వాడు బాధలో వాడు కష్టాలు ఎన్ని చేసినా జగన్ అన్న వ్యక్తి అంటేనే ఓటు వేస్తున్నారు. అంతేనా? అంతే సెంటిమెంట్తో ఓటు పొందాలని చూసారా? అది నేను నాకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అట్లా అనుకున్నా. ఎవరో ఒక అతను నిలబడినాడు, అది మీకు చూశాను నేను. దానిపైన ఐ డోంట్ వాంట్ కామెంట్. ఎందుకంటే అతను ఆ విధంగా చేస్తూ రైటా తప్పనే దానికి నేను కామెంట్ చేయదలుచుకోలే. ఈ ఓటప్పుడు దాన్ని తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. జగనానికి అది ఇష్టం కూడా లే. లడ్డు ఇచ్చి ఓటు అడగాల్సినంత కర్మ మాకు లే. జగనన్న ఇచ్చిందే లడ్డు, జగనన్న పెట్టిందే ఈ మన నవరత్నాలు. అది ఒక లడ్డు సార్, 9 లడ్లు సార్ జగనన్న ఇచ్చింది జనాలకి. ఓటు కోసం లడ్లు ఇవ్వలేదు సార్ ఆయన. అది ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు 1 సంవత్సరం 9 నెలలు అవుతుండే సార్. ప్రతి ఇంటికి లడ్డు మాదిరిగా వాళ్ళకి అకౌంట్లో పేదోడు అకౌంట్లో డబ్బులు పడుతుంటే అదే కదా సార్ లడ్డు. రైట్. చిత్తూరు జిల్లాలో మంత్రులకి శాసనసభ్యులకి మధ్య సఖ్యత లేదా సార్? నన్ను అడిగితే నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాము. మాకు ఎక్కడ కానీ మంత్రులకి మా ఇద్దరికి డిఫరెన్సెస్ రాదు, రాబోదు. ఎన్ని రకాలుగా మమ్మల్ని ఎడదీయాలంటే కూడా ఎడదీయలేరు. ఎందుకంటే యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయనకుండే పవర్స్లో ఆయనకి శాంక్షన్ ఇవ్వాల్సిందని ఎమ్మెల్యేకి అందరికి కూడా సమానంగా ఇస్తూ ఉండడు. ఎమ్మెల్యేలని బాగా దగ్గర పెట్టుకుంటాడు. జగనన్న ఆదేశాలను తూచా తప్పగా చేస్తూ ఉండడు. ఏ ఎమ్మెల్యేలతో మాకు అందులో మంత్రులు ఉండే కూడా ఎమ్మెల్యేలతో ఏంది సఖ్యత లేకుండా? ఒకే పార్టీ, ఒకే కుటుంబం, మాకు యజమాని జగనన్న. అంతేనా? అంతే. నగిరి శాసనసభ్యురాలు రోజాకి మీకు మధ్య గ్యాప్ లేదా? ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ లే. నాకు హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఇది మీడియా సృష్టించిన గ్యాప్ అనిపిస్తున్నది నాకు. ఆమెకి ఎలాంటి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం కూడా. నాకు రాజకీయాల్లో గ్రూప్ రాజకీయాలు చేసి జగనన్న యొక్క ఇమేజ్ని తగ్గించాల్సిన అవసరం మాకు లేదు, ఆమెకు అసలే లేదు. ఎందుకు ఇది నాకు ఆమెకి నేను ఒక దళితుడు, ఆమె ఒక ఓసీ. ఆమె నియోజకవర్గంలో నేబోయి పోటీ చేయలేదు, నా నియోజకవర్గంలో ఆమె వచ్చి పోటీ చేయలేదు. నగర నియోజకవర్గంలో నారాయణ స్వామి గారికి ఏం పని అంటే నా ఇల్లు అంటే అది ఎవరు అడిగినారు? అది మీరే చెప్తున్నారు. ఆమె ఎప్పుడు చెప్పింది నారాయణ స్వామికి ఏం పని అని? అది మీరే క్రియేట్ చేస్తున్నారు. అది ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం. నాకు సోదరి భావం తప్ప ఆమె పైన వేరే భావన నాకు లేదు. ఒకవేళ అసలు మా ఇద్దరికి ఎందుకు ఘర్షణ వస్తుందో, నాకు ఆమె ఆస్తిని ఏమైనా పంచుకుంటున్నానా, లేదా నా పదవిని ఆమె ఏమైనా వచ్చి అడ్డుపడిందా, లేదా నా 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 రేపు అబ్బా మా నియోజకవర్గం వచ్చి ఆమె నిలబడుతుందని భయమా నాకు, లేదా నేను పోయి ఆమె నియోజకవర్గం నిలబడతానని భయమా? మాకు మా పెద్ద కుటుంబానికి యజమాని జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆయన గాలితో గెలిచినాము. కానీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు? అది ఆమెను అడగాలి సార్. మీరు ఆమెను దయచేసి అడగండి, ఎందుకు పెట్టుకునేదని అడగండి. నాకు తెలియని దాన్ని మీ ద్వారా నేను చెప్పగలను. మీరు డిప్యూటీ సీఎం కదా. నాకేమనిపించలా ఆమె ఎందుకు పెట్టుకునిందో. నాకు అర్థమైతే కదా నేను చెప్పేదానికి. నేను ఆమెను సోదరభావంతో చూస్తూ ఉండా. మాకేమి నాకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కష్టపడి పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలా, వాళ్ళకి ప్రతి ఒక్కరిని మనం కాపాడాలనే దృక్పథం మాత్రం. ఎందుకంటే ఆ పార్టీకి ప్రతి ఒక్కడు వాడాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినారు. కానీ డబ్బులకు ఆశించలా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తపన పడ్డే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి మంచి జరగాలనే దృక్పథంతో నేను పనిచేస్తున్నాను. కానీ నాకు ఇంకొకరితో వ్యత్యాసాలు నాకేమి? ఆధిపత్యం అనేది కొనసాగుతుందా చిత్తూరు జిల్లాలో? మాదే పై చేయగా ఉండాలి, మేము చెప్పిందే జరగాలి అనే నాకు తెలిసేది ఇక్కడ కనపడలే. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను రాజకీయం చేయలేను. నేను ఎవరికి తల వంచి రాజకీయాలు చేయలేను. నేను ఒకవేళ తల వంచాలంటే జగన్మోహన్ రెడ్డికి వస్తా. నేను తల వంచాలంటే పేద కుటుంబానికి తల వంచుతా. ఉన్న వాళ్ళ కోసం తపన పడను, లేని వాళ్ళ కోసం తపన పడతా. నా చరిత్రకి చిన్నప్పటి నుంచి కూడా తీసుకుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫస్ట్ డిగ్రీ కాలేజ్ తీసుకుని వచ్చిన విద్యావంతులని మన ఎదురుగుప్పలో 2 50 బెడ్ హాస్పిటల్స్, ఒక కార్వేట్ నగర్, ఒక పెనుమూరుకి శాంక్షన్ కూడా అయింది. ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి రేపు క్యాబినెట్లో పెట్టేదానికి లేదంటున్నారు. నేను ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నా. నా నియోజకవర్గానికి దత్తుకు అప్పగిచ్చిన ఆ రోజు యుగపురుషుడు రాజశేఖర రెడ్డికి మన సత్యవేట దేవ అప్పగిచ్చా. నేను దానిపైన నేను ప్రజల కోసం తపన పడుతున్నాను కానీ లీడర్షిప్ క్వాలిటీ మనం చేసే పనిని మన దేవుడు ఎప్పటికైనా ఒకనాటికి మనకు అనుకూలంగా ఉంటాడు సార్. అంతేనా? మనం ఏం చేస్తున్నామని ఇప్పుడు ఎన్నైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఇట్లా చనిపోతే 6 అడుగులు లేదా కాలుస్తే అంత బూడిది సార్. నువ్వు చేసే పని జనాలు మెచ్చుకుంటారు సార్. నువ్వు ఏ రకంగా ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్న జనాలు పేరు సంపాదించుకోలేవు సార్. పేదవాడు హృదయాన్ని దోసుకున్నాడు, పేదవాడు ప్రతి ఒక్క ఇంటిలో ఇప్పుడు జగన్ 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 ప్రపంచం జరుగుతుంది సార్. ప్రతి ఇంట్లో ఏ ఊరికి పోయిన బిడ్డలు కూడా జగనన్న జగనన్న అంటారు సార్. దానికి నేను సంతోషపడుతుంది. నాకేంది ఆధిపత్యం అంటే నాకు అర్థం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఆధిపత్యంతో పోరాడినోడు కాదు, నేను ఫైటర్. నేను కావాలంటే మీరు నా చరిత్ర తీసుకోండి. సమితిపేట నుంచి కూడా నేను ఎన్టీ రామారావు అట్టేటోడిని నిలదీసిన మా విలేజ్లో కాల్ చేస్తే ఎవరికి నేను తల ఉంచింది వీళ్ళ. ఆధిపత్యం ఉంది, ప్రేమను సంపాదించుకోవాలి కానీ డబ్బును సంపాదించుకోవాలని ఆశ నాకు లేదు. కానీ ఎక్కడ అందరూ ఒక కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రతిపక్షంలో ఉన్న యూనిటీ అధికారంలోకి వచ్చినాక లేదేమో. ప్రతిపక్షంలో పేద ప్రజల కోసం యూనిట్ కావాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి లిస్టింగ్ వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు మేము ఎమ్మెల్యేగా సత్వేల్లో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గ్రామాలకు పోతే అప్పుడు వచ్చినట్టు నువ్వేం చేసినావు అని అడిగేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోతే ఆరతలు పడుతున్నారు సార్. రోజాకి పడని వారికి పదవులు ఇప్పించారు అనేటువంటిది, దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటి నాకు తెలియదు. ఆమెకి ఎవరికి పడలేదు ఆమెను అడగండి. ఆమెకి ఎవరు పడలేదు ఆమె కానీ చెప్తే నేను ఆమె కూడా దండం పెడతాను. నాకు తెలిసి నేను జిల్లా అధ్యక్షుడున్నా, ప్రతి నియోజకవర్గాలు తిరిగినా ఆమెకి పడను లేదు. ఇది పార్టీది. ఒకవేళ జగనన్నకు పడకుండా పోతే తీసి పారేస్తాడు కానీ ఇంకొకరు పడలేదు అంటే ఏమని పెట్టుకుంటే జగనన్న అవినీతి పనులు ఉండకూడదని ఆలోచిస్తున్నాడు, అక్రమంగా సంపాదన చేస్తే ఆలోచిస్తున్నాడు, ఇంకొకటి ఆలోచించుకుంటాడు. ఆయన వ్యక్తిగతంగా తన పార్టీ ఇమేజ్ని పెంచుకోవాలనుకుంటాడు కానీ పార్టీ ఇమేజ్ని దెబ్బతీయాలంటే మా వల్ల పార్టీ దెబ్బతింటే మా పైన యాక్షన్ తీసుకుంటాడు. నా వల్ల పార్టీకి దెబ్బతిని దాన్ని తీసి పారేస్తాడు. నన్ను నీకు డిప్యూటీ సీఎం ఇచ్చింది నువ్వు చేసేది ఇదని మా యజమాని ఏం చెప్తే నేను సేవకుడిగా పనిచేయాల్సిందే కానీ అసలు మాకు చాలా గర్వం కూడా ఈ ప్రభుత్వంలో ఉండేదానికి. 2.5 సంవత్సరం తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా సార్? 100% అని చెప్పినాడు కదా. ఉండకుండా ఎక్కడికి పోతుంది? సార్ ఆయన మాట ఇస్తే అది ఒక విజన్ సార్. బట్ ఎంతమందిని తీస్తాడు, ఎంతమందిని పెట్టుకుంటాడు అనేది ఆయన ఆలోచించుకోవాల్సింది కానీ నీకు ఉంటుందా నీకు లేదని క్వశ్చన్ వేస్తే నేను మంత్రిగా నాకు ఉంటుందో లేదని నేను మీకేట చెప్పగలుగుతాను. ఆయన క్యారెక్టర్ని బట్టి చూసుకుంటాడు. లేదా అందరినీ తీసేస్తే కొత్త వాళ్ళని కూడా పెట్టాలని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలంటే చేస్తాడు. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ఆయన మాట ఇచ్చాడు. హట్టవరా సార్? హట్టవరా ఎవరు? ఎందుకు సార్ అట్టేది? ఆయన ఒకవేళ ఆయన ఏమార్చేవాడు అయితే పర్వాలేదు సార్. పదవులు ఇచ్చినప్పుడే చెప్పాడు సార్. 2.5 సంవత్సరం అయినాక కొంతమందిని 90% కూడా మార్చాల్సి వస్తుంది. నేను ఏ విధంగా డెసిషన్ తీసుకుంటానో మీ యొక్క నడవడికి బట్టి కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేను 2.5 సంవత్సరం అయితే డెఫినెట్గా కొంత మార్చాల్సి వస్తుంది అన్నాడు. ఆ 90% లేదా 100% మారుస్తాడు. మనకేం తెలుసు ఆయన విజను? దీనికి బాధపడేది ఏంది? మనం పదవి ఇచ్చిన రోజు ప్రీతమైన సంతోషపడి ఆయన దేవుడి మాదిరికి పొగిడి పదవి తీసేసినాడని ఆయన్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. నీకు ఎందుకంటే ఫస్ట్లో పదవి ఇచ్చేటప్పుడు ఆ మాట చెప్పకుండా కానీ ఇచ్చుంటే మనం తీసేస్తే ఏం రా మనం ఏం తప్పు చేసినాము తీసేసినాడని ఒక బాధ ఉండొచ్చు. ఆయన పదవి ఇచ్చేటప్పుడు చెప్పాడు కదా. 2.5 సంవత్సరం పోయినాక ఖచ్చితంగా 90% నుంచి చాలామందిని తీయాల్సి వస్తుంది, నేను ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మీరు బాధపడకూడదని కూడా చెప్పాడు ఆయన. దట్ ఈస్ విజన్ అంటున్నది నేను. రాజకీయాల్లో పదవి కావాలి, పదవి వదులుకొని దానికి ఎవరైనా ఇష్టపడతారా సార్? సార్ ఆయన చెప్పే కదా సార్ ఇచ్చాడు. టెంకాయ కొట్టన్నాడు టెంకాయని తీసి టెంకాయని ఎందుకు కొడుతున్నాము దేవుడి దగ్గర? ఏంది టెంకాయల పవిత్రత? ఒక రాయి పెట్టి టెంకాయ కొడతాయి, ఏంది పవిత్రత? టెంకాయ ఇస్తే కొట్టన్నాడు. ఈ టెంకాయని కొట్టొద్దంటే కొట్టం కదా. ఆయనకు మాకు పదవి ఇచ్చేటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండండి, 2.5 సంవత్సరం అయితే చాలామందిని తీసేస్తాను. ఒకవేళ ఆయన 90% తీస్తాడు, 80% తీస్తాడు, 100% తీస్తాడు, మనకు తెలియదు కదా. తీసేసినాడని బాధపడింది. ఇచ్చేటప్పుడే చెప్పాడు కదా ఆయన, మీకు ఇచ్చేటప్పుడే నీకు ఈ విధంగా ఇస్తున్నానని చెప్పకపోతే కదా మనం బాధపడాలా? నారాయణ స్వామి గారు మీరు చాలా సింపుల్గా ఉంటారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఉంటారా? అలా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగలం కాబట్టి ఉంటారా సార్? నేను ఒక పేదవాడు సార్. మా అమ్మ సంగటి పెట్టుకుని నేను బతికింది సార్. కూలీ చేసుకున్నాను సార్. సంగటి ఇటు పెట్టుకుంటే అది కార్తవ్యం సార్. నేను మా మేనమామ దగ్గర బతికాను సార్. మా మేనమామ నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. నేను పోటీస్ మదర్గా పెంచాడు సార్ నన్ను. నేను మా అమ్మ మా నాయన చూడాలంటే పోయినాను విలేజ్కి. అప్పుడు పెద్ద గుడ్లు కూడా ఉండవు కదా, జాకెట్లు కూడా ఉండదు. ఒక పాప మా పెద్ద చెల్లెలు అన్నం తింటే దాన్ని తీసి తింటూ ఉంటే రెండో పాప పాలు తాగుతుంటే ఆ సీన్ చూశాను నేను. నేను అప్పటి నుంచే పేదవాళ్ళ కోసం తప్పించేవాడు కానీ డబ్బు కోసం ఇంకొక దానికి నేను తప్పించలేదు సార్. నేను ఆ రోజు నుంచి కూడా నా సర్వీస్ తీసుకుంటే 1972 రాజశేఖర రెడ్డితో కూడా ఏ రోజైతే నాకు అన్ని రకాలుగా వారితో నాకు సంబంధాలు ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా నేను ఫైటర్. నేను ఈవెన్ సమాజంలో మమ్మల్ని తక్కువ చూస్తూ కూడా ఒప్పుకునేవాడు కదా. నేను నాకు ఒక ముద్ర కూడా ఉంది, ఎస్సీలు అంటేనే పడి చేస్తాడు నారాయణ స్వామిని. ఇప్పుడు కూడా ఏమన్నా ఒకరికే సాయం చేయాలి, పదవిలో ఉన్నప్పుడు వారికే మనం అన్ని చేయాలనేటువంటి అది జగన్మోహన్ రెడ్డి మాకు అవకాశం ఇవ్వలేదు సార్. పేదవాళ్ళకి అందరికీ అన్ని చేస్తుంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఇంకెవరిపైన ఘర్షణ పడేది. మాకు అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా నేను ఎదిరిస్తా. ఇప్పుడు ఇంటి జాగాలో మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎందుకు సార్ ఇచ్చినారంటాను. ప్రతి పేదవాడు ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అందరికీ ఇచ్చేస్తుంటే ఆయన మనకు తప్ప ప్రత్యేకంగా ఎస్సీలకి చేయాల్సింది పని లేకుండా చేస్తాం. ఇంగ్లీష్ మీడియం మాకు అవసరం, డాక్టర్ అంబేద్కర్ కోరింది అది. దళితులు ఇంగ్లీష్ చదవాలా, పేదవాడు ఇంగ్లీష్ చదవాలా, బీసీలు ఇంగ్లీష్ చదవాలా, లేనివాడు ఇంగ్లీష్ చదవాలని చెప్పాడు. అట్టని మాతృభాషను వదులుకోడా. మాకు అన్ని కావాల్సిన వస్తువులు చేస్తున్నాడు. అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోతే అన్ని ఎందుకు సార్? మతం మనకు మాతృభాష ఎక్కడికి పోతుంది సార్? మీకు మాతృభాష నేర్పించాల్సిన అవసరం లేదు సార్. ప్రతి ఇంట్లో అమెరికాలో ఉండరు, మరి అమెరికాలో ఉండి అటు ఎత్తుకుంటే మీరు మీకు ఒక నేను మిమ్మల్ని ఎదిరిస్తాను. మరి ఎందుకు జడ్జి కొడుకులంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు? ఎందుకు పాలిటీషియన్ బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఎందుకు కోటీశ్వర బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఏం పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? వీడు మాత్రం పేదవాడు పేదవాడుగానే ఉండాలా? నువ్వు మాత్రం ఇంగ్లీష్ మీడియం, చంద్రబాబు బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం చదివించినాడా, తెలుగు మీడియం చదివించినాడా? లండన్లో ఎందుకు చదివించాడు చంద్రబాబు? ఉన్న వాళ్ళందరూ ఏ కులస్తుడైనా కానీ ఉన్నవాళ్ళందరూ ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు? మరి ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం పెట్టి మనం చంద్రబాబుని పెట్టి ఉండేది ఎప్పుడు? మరి ఆయన ఇన్స్టిట్యూషన్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాడు? పేదవాడు పైకి వస్తుంటే చూసి ఓర్వ లేని వాళ్ళందరూ మా పైన పడుతున్నారు కదే. జగన్మోహన్ రెడ్డి పైకి రా, పేదవాడు పైకి రా అంటే నేను ఇంతకుముందు పత్తులు చెప్పిన, విద్యావంతులైతేనే పేదవాడు పైకి వస్తాడు, ఆర్థికంగా వస్తేనే సమానత్వం వస్తుంది, అప్పుడే రాజకీయ సమానత్వం కూడా తెస్తాడు. ఆ దృక్పథంతో పేదవాళ్ళ కోసం ఒక మానవ సేవ మాధవ సేవగా చేసుకుని మానవుని హృదయాన్ని దోచుకున్నవాడు ఏకైక నాయకుడు మన చరిత్రలో కదా, ఇండియా చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మిగులుతాడని నేను నాకు పూర్తి విశ్వాసంతో చెప్తున్నా. సార్, చంద్రబాబు నాయుడు గారు మీ క్లాస్మేట్ కదా, మరి ఎందుకు మీరు అందరూ నా రాజకీయంగా అంత కక్ష సాధింపు చేస్తున్నారు? సార్, ఆయన పైన నాకు కక్ష లేదు సార్. మీకు నిజంగా చెప్తాను, నేను ఆయన ఒకే రోజు రాజకీయానికి వచ్చాను సార్. ఆయన ఎమ్మెల్యే అయినాడు, నేను సమితి అధ్యక్షుడు సార్. నాకు 4 మండలాలు అప్పుడు సమితిలో ఉండేది సార్. నా పైన ఎవరు పోటీ లేదు సార్. చంద్రబాబు నాయుడు ఎందుకో ఆ రోజే నా పైన మున్సామ పైన ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టినాడు సార్. నేను గెలిచిన వెంటనే వెంకటస్వామి అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, వెంకటస్వామి వచ్చి మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఉన్నాడు సార్. రోసే అని సివిల్ సప్లైలో ఆయన జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై డీడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరు నా దగ్గర పంపించి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి మా మిస్సెస్కి నన్ను జడ్పీ చైర్మన్ చేస్తానండి గెలిచినప్పుడే. నేను ఒకే రోజు నేను ఓడిపోయింటే నా దగ్గర పంపిస్తాడయా? ఈ రోజు నుంచి నాకు అతను పొలిటికల్ శత్రువు కానీ ఫ్రెండ్షిప్గా ఆయన శత్రువు కదా. నాకు పొలిటికల్ మాత్రం శత్రువు. అతను నన్ను ఇంత ఇబ్బంది పెట్టినాడు. పేదవాడు ఆ రోజు 2,000 కూడా ఖర్చు పెట్టలేను సార్. నాకు ప్రజలే భిక్షం పెట్టారు సార్. అందుకనే మీరు అందరూ కలిసి కుప్పంలో టార్గెట్ చేశారు. కుప్పలు ఏం టార్గెట్ చేశాం సార్? నవరత్నాలని కుప్పం ప్రజలకు వెళ్ళిపోయింది సార్ అది. అందువల్ల మేము దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయగలిగినాము. మేము చేసినంత మాత్రాన కుప్పం ప్రజలు మారలేదు సార్. వాళ్ళు బెనిఫిట్ పొందినారు సార్. జగన్మోహన్ రెడ్డి గాలేదు సార్ అది. ఊరికే మనం అనుకుంటున్నాం ఈయన వచ్చి గెలిపించినాడు, ఆయన వచ్చి గెలిపించినాడు, వీడియో ఇది ఎంత వేస్ట్ సార్. వాళ్ళ ప్రజల్లో అట్లా నాటుకునేది సార్. 26 పర్యాలు చంద్రబాబుని గెలిపించి వాళ్ళు ఏమి బెనిఫిట్ పొందలేకపోయినారు సార్. ఒకే పర్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి బీసీలకంతా ఒక రకమైన ప్రేమ వచ్చింది సార్. యాదవాసులు అయితే 90% మారిపోయినారు సార్. యాదవాసు ఎటువంటి మార్పు తీసుకుని వచ్చినాడంటే ఆ విధంగా తెచ్చాడు కాబట్టి వాళ్ళు మారినారు. రైట్ సార్, ఫైనల్గా రాజకీయాల్లో నారాయణ స్వామి గారి టార్గెట్ ఏంటి? నాకు ప్రజలకు సేవ చేసేది నా టార్గెట్. మా యజమానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేది నా టార్గెట్. డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? నాకు ఏం కోరికలు లేదు సార్. నేను దీంతో తృప్తిగా ఉన్నాను సార్. నిజంగా కోరికలు ఉండవా సార్? సార్, అది వాళ్ళు వేరే వాళ్ళు. నాకు దేవుని సాక్షిగా కోరికలే. నా కోరికంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ప్రాణం ఉండేంత వరకు ప్రజలు దీవించాలని, భగవంతుడు ఆశీర్వదించాలని ఇంకో కోరిక కూడా 30 సంవత్సరాల రాజకీయ మన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఉపయోగపడతాడని మళ్ళీ ఆయనకి ఏజ్ 65 మళ్ళీ ప్రధాని కూడా అయితే ఈ దేశం బాగుపడుతుందని కోరిక మాత్రం నాకు ఉంది. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు. ఇది నారాయణ స్వామి గారితో ఐకౌంటర్ మరో అతితో మళ్ళీ కలుస్తాం. స్టేట్ ఇన్ టు వెల్కమ్ టు ఐకౌంటర్. నేను శ్రీహరి, మనతో పాటు ఉన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు. నమస్కారం సార్. రైట్, పంచాయతీ ఎన్నికల సంబంధించి ఏకపక్షంగా వచ్చాయా, ఏకపక్షంగా చేసుకున్నారా సార్? ఇది పంచాయతీ ఎలక్షన్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ సార్. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయినాను ఈ పంచాయతీ ఎలక్షన్లో. కారణం ఏమంటే, జనరల్గా పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టమన్నారంటే, మామూలుగా ప్రతి పంచాయతీలో 2 గ్రూపులు 4 గ్రూపులు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెబల్గా కంటెక్ట్ చేశారు, అంతా చేశారు. ఎన్ని చేసినా పేదవాడ అకౌంట్లో డబ్బు పడిపోయింది కాబట్టి ఎన్ని మంది ఎన్ని పోటీ చేసినా ప్రతి పేదవాడికి ఇక్కడ మతము కులము పార్టీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పెద్ద అధికారాలు లేవు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని ఎప్పుడైతే వ్యవస్థని ఈ పంచాయతీ వ్యవస్థని మార్చి, అదేవిధంగా ఈ సెక్రటరీ వ్యవస్థను మార్చి, ఈ వాలంటీర్ వ్యవస్థను మార్చారో ప్రజలు ఫ్రీ అయిపోయినారు. వాళ్ళ అకౌంట్లో డబ్బు వేసే లోపల 5 మంది నిలబడినా దీనికి సింబల్ లేవు. కానీ పలానాతను జగనన్న క్యాండిడేట్ అంటే మాత్రం విపరీతంగా మీరు అడిగిన దానికి 1 సైడ్ జరిగిందనే చెప్పాలి. కానీ ఏదో మేనేజ్ చేసి ఇంకోటి చేసి తీసుకుని వచ్చిన ఎలక్షన్ మాత్రం కాదు. తెళ్ళు చేశారు, అధికారాన్ని వినియోగించుకున్నారు, దాని ద్వారానే ఇంతటి ఫలితాలు వచ్చాయనేది మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నటువంటి అంశం సార్. ప్రత్యర్థి మన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఏం చేసినాడని దించేశాడు. ఆయన పైన ఏం ఆరోపణలు వచ్చింది? ఆయన 2 పెళ్లి చేసుకున్నాడని తీసుకుని వచ్చి బయటపెట్టాడు. అతని గాలి ఎటువంటి గాలి? అతని గాలితో గెలిచిన వాళ్ళ ద్వారానే చెప్పులు తెప్పించినాడు. ఆయన ఇప్పుడు కుట్రపూరితమైన వాతావరణం తీసుకుని వచ్చినాడు. కుల వ్యవస్థను పెంచినాడు, మతాలపైన ప్రచారం చేశాడు. రామారావు అటువంటి వ్యక్తిని దించేసి దాన్ని కవర్ చేసుకునే దానికి ఎన్ని రకాలుగా అయినా బాధలు పడ్డాడో మీకు తెలుసు. ఇక్కడ ఫోర్స్ అనేది లేదు సార్. 1000 రూపాయలు ఇస్తే కూడా, ఓటర్కి 1000 రూపాయలు 10,000 ఇస్తే కూడా తన హృదయంలో ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. కానీ డబ్బుతో ఓటుని కొనలేము సార్. ప్రతి పేదవాడు కూడా తన భయపెట్టారు. ఇంకొక 3.5 సంవత్సరాలు మేమే ఉంటాం, మీకు పింఛన్లు రావు, కార్డులు రావు, లేదా ఈ కట్ చేస్తాం, ఇవన్నీ కూడా పనిచేసాయి అనేది చంద్రబాబు నాయుడు చెప్పే వ్యవస్థ ఇదే కదా సార్. అబద్ధాలు చెప్పేది, అబద్ధాలతో పెరిగేది, అబద్ధాలతోనే రాజకీయం చేస్తున్నాడు. మీకు భయపెట్టేదంటే నాకు అర్థం కాల. ఎక్కడ కానీ పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేశారు. ఫోర్స్ అంటే నాకు ఎక్కడైనా దౌర్జన్యాలు జరిగి, ఎక్కడైనా కొట్టుకునింది, ఎవరినైనా చంపుకునింది చూసారా? చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఎంతమంది చనిపోయినారు, ఏ విధంగా దౌర్జన్యాలు చేయించినాడు. ఆయన వ్యవస్థని అదే విధంగా పెంచుకుంటున్నాడు. అదే వ్యవస్థ మేము కూడా చేసినామని చెప్పే ఆలోచనతో చంద్రబాబు నాయుడు మీ స్కీములు పనిచేస్తుంటే, మీరు అన్నట్లుగా పేద ప్రజలకు అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి ఈ తరుణంలో ఇలాంటి ఫలితాలు అనేది. కానీ 30 నుంచి 38% మాకు అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను ఫోటోలతో కూడా పిప్పిస్తాం సార్. మా నియోజకవర్గం తీసుకోండి సార్, జీడీ నెల్లూరు. మేము 137 సర్పంచ్ల ఎలక్షన్ జరిగితే 130 గెలిచాము. అది కూడా ఎలక్షన్ పెట్టి ఒక 27 యునానిమస్ చేసుకున్నారు. దాంట్లో 2 పోయింది తెలుగుదేశానికి కూడా. మరి అక్కడ ఏం ఫోర్స్ పెట్టినాం మేము? ఇప్పుడు తెలుగుదేశం జరిగిన ఎలక్షన్ అంతా జరిగింది సార్. ఒక్కొక్క నియోజకవర్గంలో 5, 6, 7, 10, 12 కూడా పోయింది. మరి అక్కడ ఏం గెలిచిన వాళ్ళకి ఏం ఫోర్స్ పెట్టినాము? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వ్యవస్థని తీసుకుని వచ్చినాడని ఇంతకుముందే చెప్పాను. ఆయన ఫోర్స్ పెట్టుకుని పోలీసు వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని ఫోర్స్ పెట్టుంటే మరి చంద్రబాబు నాయుడు గెలిచిందంతా కూడా ఫోర్స్తో చంద్రబాబు గెలుచుకున్నాడా? ఇంతటి ఫలితాలు వస్తాయని మీరు చెప్తున్నారు, ఇప్పుడు వచ్చాయని. మరి ఎందుకు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించారు? ఎలక్షన్స్కి ఎందుకు ఎదుర్కొనే దానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వద్దని చెప్పాల్సినటువంటి మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా మంచి మీ క్వశ్చన్ ఎట్లుండదంటే పరిపక్వమైన క్వశ్చన్ మీరు వేయటం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చింది ఒక పక్క, అప్పుడు ఎవరు మనుషులు చనిపోలే. ఆ టైంలో పోస్ట్ పోన్ చేశాడు ఎలక్షన్ కమిషనర్. చాలా విజృంభణలో వచ్చింది మన కరోనా వచ్చింది. మీకు తెలుసు ఆర్థిక వ్యవస్థ ఎట్టా చిల్లాబలైందో, పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదని దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అసలు ఏ విధంగా కాపాడాడో పేదవాళ్ళని ఈ కరోనా వచ్చిన వాళ్ళని కూడా ఏ విధంగా ఈ మనం హాస్పిటల్ పెట్టి వాళ్ళకి ఎంతెంత చేసినట్టు మీకు అందరికీ కూడా తెలుసు విపరీతమైన వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు రెండోది వెంటనే ఈ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది దాన్ని ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళకి ఏమన్నారు ముందు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్కి భయపడి మనం పోస్ట్పోన్ చేయమని చెప్పలా ఈ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ అంత చల్లాబలింది ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు వద్దని చెప్పింది పోస్ట్పోన్ ఎప్పుడు చేయమన్నారంటే కొన్ని రోజులు దీన్ని కంప్లీట్ క్లోజ్ అయ్యేంతవరకు చేయమని చెప్పింది వాస్తవం బట్ ఎలక్షన్ భయపడి చేయమని చెప్పలా చేస్తున్నారు. నారాయణ స్వామి గారు మీరు చిత్తూరు జిల్లా సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కుప్పంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజారిటీ అంటే మీకు తెలుసు పంచాయతీ ఎన్నికల్లో ఎలా మారిపోతుంది? నేను దీనికి నిజమైన జవాబు చెప్పమంటారా? కుప్పం ప్రజలు చాలా పేదరికతో ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ రెవల్యూషన్ కూడా వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు కుట్రలు వాళ్ళు తెలుసుకోలేకుండా పోయారు. కేవలం రామారావు కృష్ణుడిగా వాళ్ళు భావించి కుప్పం ప్రజలందరూ కూడా బీసీలు ఎక్కువ అక్కడ బీసీ ఓట్లను ఎప్పుడు ఎన్టీ రామారావు లాగినాడు. అసలు తెలుగుదేశం అంటేనే బీసీల కోసం పుట్టిందని ఒక భ్రమతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ కంటిన్యూగా ఈ 6-7 పర్యాలు చంద్రబాబుని గెలిపించినా వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళు సాధించలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకని ఎస్సీలకని ఎస్టీలకని ఈవెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అంటే దీంట్లో జాతి లేదు వాళ్ళకి డైరెక్ట్గా బీసీలు కూడా 45 నుంచి 60 సంవత్సరాల్లో మీరు ఇక్కడ బాగా ఆలోచించండి బీసీలు ఎక్కడ అట్రాక్ట్ అయినారంటే 45 నుంచి 60 సంవత్సరాలు మహిళలు కూడా 18,750 రూపాయలు ఇవ్వటం ఒక పెద్ద బూస్ట్ వచ్చింది వాళ్ళకి. బిడ్డల్ని చదివించేదానికి ఈ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ విద్యావంతులైతేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే ఏ స్టేట్ అయితే విద్యావంతులు అవుతారో ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. అందువల్ల ఆయన ఏం చేశాడు మీ బిడ్డల్ని స్కూల్కి పంపించేదానికి 15,000 వేస్తున్నాడు. అక్కడ కూడా వేరియేషన్ చూపించాలి జగన్మోహన్ రెడ్డి అది ఇంకా బాగా అట్రాక్ట్ అయింది పేదవాడికి. అన్నిటికన్నా మించి ఈ ఫీజు రీంబర్స్మెంట్ కూడా తల్లుల పైన పడ్డింది. మరి మహిళలకు కూడా డ్వాక్రా లోన్లంతా కూడా తోయటం వాళ్ళ అకౌంట్లోనే పడటం రైతుల అకౌంట్లోనే పడటం ఇటువంటి స్కీములంతా నవరత్నాలంతా బాగా ఉపయోగపడింది. మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా తీసుకున్నాక అది కూడా ఒక ఎఫెక్ట్గా వచ్చింది. వీటినంతా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు మనం భుజం పైన ఎక్కించుకున్నాము మన కార్పొరేషన్ కూడా పెట్టలేదు. ఈరోజు 145 కార్పొరేషన్లు కానీ 56 కార్పొరేషన్ పెట్టి ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక చైర్మన్ పెట్టినాడు. ఒక్కొక్క కార్పొరేషన్ 14 మంది వేసారని ఒక ఫీలింగ్ కుప్పంలో ప్రజలు ఇచ్చారా తీర్పు కుప్పంలో అలాంటి తీర్పు వచ్చేలా మీరు చేశారు. మరీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు అయితే రిజర్వ్ పంచాయతీలు అయితే 10 మంది వేశారు. బట్ అందరూ కలిసి ఆ లోకల్ వాళ్ళందరూ ఇది జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అని ఒక ప్రచారం పెట్టినాము సింపథైజర్ అని. ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలి ఇతను సింపథైజర్ ఇతను చేయాలని చెప్పడం జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ కాబట్టి ఇతను గెలిపించాలనే భావన ప్రజల్లో వచ్చింది. ఆ భావన ఎటువంటి పరిస్థితులు వచ్చిందంటే పేదవాడు హృదయాన్ని దోచుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఏమార్చలేదు సార్ మేనిఫెస్టో అనే దాన్ని ఏమార్చి మీకు అది చేస్తాను ఇది చేస్తాను ఓటు కోసం ఏమార్చలేదు సార్ ఆయన. ఈ 1 సంవత్సరం 8 నెలలు వాళ్ళు బాగా ఫలితాన్ని అనుభవించారు సార్. నాడు నేడు అనేది కూడా చూసుకున్నారు సార్. నాడు ఎట్టుండింది చంద్రబాబు పరిపాలన ఇప్పుడు జగన్ ఓటు దానిపైన ముద్రించడం రెండు ఒకే తూరు జరిగిపోతుంది. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది కాన్ఫిడెన్స్ హృదయపూర్వకమైన పేదవాడు యొక్క కాన్ఫిడెన్స్. పేదవాడు జగనన్నని వదులుకోడు. 70% పేదవాళ్ళు ఓట్లేస్తుండరు. 100% పేదవాళ్ళు ఉన్నవాడు వ్యతిరేకించినా ఓటర్స్ మాత్రం జగనన్న వ్యతిరేకించరు. ఓటర్లంతా జగనన్న కొనేసినాడనే భావన ప్రజల్లో వచ్చేసింది. డబ్బుతో కాదు వాళ్ళ హృదయాన్ని కొనుక్కున్నాడు ప్రేమతో కొనుక్కున్నాడు వాళ్ళు చక్కగా ఉండండి అని కొనుక్కున్నాడు విద్యావంతులు అండి కొనుక్కున్నాడు సమాజంలో స్కావెంజర్స్ కూడా కలెక్టర్ కావాలనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చాడు. ఇవంతా ప్రజల్లో ముద్ర పడిపోయింది సార్. ఒక స్టాంప్ వేసుకున్నాడు ఆయన. ఎటువంటి కోటీశ్వరులు కూడా ఓటు అయితే కూడా జగన్ ఏం చేయలేని పరిస్థితులు ఓటర్లకే సార్ ఓటేస్తాము. రైట్ సార్. సార్ ఎలక్షన్స్ వచ్చాం డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది సార్ మీకు? హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఎటువంటి పరిస్థితులు నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరో ఒకరు చెప్పుకున్నంత పరిస్థితి నాకు తీసుకుని రాలైనా ఒక పేదవాడిని పేదవాడిగా పుట్టా పేదవాడిగానే పెరిగా రాజశేఖర రెడ్డి ఒక పురుషుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఓటికి నా 6 పర్యాలు వాళ్ళు నాకు టికెట్ ఇస్తూనే వచ్చారు. జగనన్న నన్ను ఒక అంటే నా నీతి నిజాయితీ అనే దానికైనా నా పైన ఒక నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన నాకు మంత్రి ఎమ్మెల్యే 2 టైమ్స్ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు. నన్ను అప్పులు లేని వాడుగా, అప్పులు లేని వ్యక్తిగా నన్ను తయారు చేసి పెట్టాడు. ఇంకా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. రాజకీయ సమానత్వం డాక్టర్ అంబేద్కర్ గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్యావంతులు కావాలా, రాజకీయ సమానత్వం కావాలని కోరుకున్న మహానుభావుడి యొక్క కోరికని జగన్మోహన్ నెరవేర్చేదే కాకుండా నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అదేవిధంగా మాకు మాలా మాదిగిని 2గా విడదీసిన చంద్రబాబు, నేను ఎస్సీగా పుడతానని చెప్పినా జగనన్న ఎస్సీ హృదయాన్ని దూసుకున్నాడు. మాకు ఒక కార్పొరేషన్, ఆయనకు ఒక కార్పొరేషన్ పెట్టాడు, మాలా మాదిగిలి కార్పొరేషన్ పెట్టాడు. మంత్రి పదవులు చక్కగా ఇచ్చాడు, ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. డిప్యూటీ సీఎం పదవులు ఇన్ని ఇచ్చామని చెప్పుకునే దానికైనా నిజంగా దానికి న్యాయం జరుగుతుందా సార్? నాకు తెలిసినంతవరకు హృదయపూర్వక న్యాయం జరుగుతుంది సార్. మొన్న రాష్ట్రపతి వచ్చాడు. ప్రోటోకాల్ ప్రకారంగా నేను రాష్ట్రపతి అంటే మీకు అందరికీ తెలుసు, ఆయన హెలికాప్టర్లు అంటే చేపర్లు ఎవరు ఎక్కను కూడా ఎక్కరు. ఆయన విజయవాడ నుంచి వచ్చి నన్ను తీసుకుని పోయి మదనపల్లి తీసుకుని మళ్ళీ ఆయన ఎక్కే చేపర్లోనే నన్ను ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాకు గర్వకారణం కదా. ఇంక దీనికి మించిన గౌరవం ఉప ముఖ్యమంత్రికి ఏమి ఇవ్వాలి? ఒక ఉప ముఖ్యమంత్రి దళితుడైన పద్మావతికి వస్త్రాలు పెట్టేది కూడా నన్నే పంపించి వస్త్రాలు పెట్టించాడు కదా. దీనికి మించిన గౌరవం ఏం కావాలా? ఏమిటి నాకు అర్థమే గల గౌరవం అంటే? ప్రోటోకాల్ ప్రకారం కాదు, ఈ సొసైటీలో ఒక దళితుడు ఒక టెంపుల్లో పోయి లోపలికి పోయేదానికి కూడా ఇంకా కొన్ని గ్రామాలు అలో చేయట్లేదు మా క్యాస్ట్ని. అటువంటి వ్యక్తి నువ్వు దళితుడైనా నువ్వు వస్త్రాలు ఇవ్వండి, ఉప ముఖ్యమంత్రి నాకు ఒక అధికారంగా నా చేతి నుంచి పద్మావతమ్మకి, పవిత్రమైన పద్మావతమ్మకి వస్త్రాలు కూడా పెట్టాడు కదా. అది కూడా ఒక చరిత్ర సృష్టించినట్టే కదా. ఇంకా వివక్ష ఉందా మీరు అన్నట్లుగా? సార్ చంద్రబాబు నాయుడు గ్రామాలంతా ఉంది సార్. ఇప్పుడు కూడా నేను మొన్న అసెంబ్లీ కూడా చేస్తాను, వాచ్స్తాను. రేపు ఉండే మీరు చంద్రబాబు నాయుడికి సంబంధించిన గ్రామాలు వరుసగా చెప్తాను. ఓటు హక్కు లేకుండా సచ్చినాము. ఇదే మనకు పెద్ద మన చంద్రగిరి మనం చివరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఎలక్షన్ల 14లో మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి ఓటు హక్కు లేకుండా ఉంటే అన్ని గ్రామాలు కూడా చెప్తాను. వాళ్ళ బంధువులే పోయి మనకు మామూలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకుని వచ్చి వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి తీసుకుని వచ్చాడు. మాకు ఓటు హక్కు కూడా లేదు సార్ వాళ్ళ ఏరియాలో. ఇప్పుడు నీకెందుకు నారావారిపల్లిలో ఎస్సీలు మా బంధువులు ఉండరు. ఒకవేళ ఇప్పుడు గబగబాని మీకు చెప్పిన రేపు ఏమన్నారో లోపలికి పంపించి మళ్ళీ ఏమైనా విగ్రహాన్ని శుభ్రం చేస్తాడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా వ్యవస్థ ఉంది కదా సార్, ఎందుకు లేదు? అసలు మాకు స్వతంత్రం వచ్చిందని మేము అనుకుంటున్నాం, కానీ మాకు డిఫరెన్స్ అనేది చూపిస్తూనే ఉండదు కదా. మీరు అడిగినారు ఉప ముఖ్యమంత్రిని హ్యాపీగా ఉండమని. నేను ఉప మంత్రికి హ్యాపీగా ఉంటే కూడా నా కమ్యూనిటీ అంతా హ్యాపీగా ఉండాలనే ఆలోచన నాకు ఉంటుంది కదా. అది మీరందరూ హ్యాపీగా ఉండాలంటే, ఈ వ్యత్యాసం పోవాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం చదవండి అనేది మాకు ఒక భగవంతుడు మాదిరి ఒక తీసుకుని వస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈవెన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పోవాలంటే ఒక విద్య సార్ అవసరం. ఆర్థికంగా బాగుపడాలా, విద్యావంతులు కావాలా. ఈ 2 వస్తే నీకు విశ్వత పోతుంది. నేను కలెక్టర్ అయినాను అనుకో, నువ్వు ఎస్ఐ అయినా కానీ ఎవడైనా నన్ను హ్యాపీగా లోపలికి రానిస్తాడు. ఎప్పుడు కలెక్టర్ అవుతాను? విద్యావంతుడైతే కలెక్టర్ అవుతాను. ఈరోజు నేను కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారంటే నన్ను మంత్రిగా ఎక్కడికైనా అలో చేస్తారు. బట్ రూట్ లెవెల్లో ఉండేవాడిని ప్రతి ఒక్కరిని అలో చేయాలనే పరిస్థితి కదా జగన్ అన్న తీసుకుని వస్తున్నాడు. ఎక్సైజ్ శాఖను కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఏంటి అసలు మీ మద్యం పాలసీ? కొంతమంది దాని మీద చాలా విమర్శలు చేస్తున్నారు. మద్యపానం నిషేధాన్ని అమలు చేసేదానిక, లేకపోతే మద్యం ద్వారా ఆదాయం పెంచుకునేదానిక మీ పాలసీ? నేను చంద్రబాబుకి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరిద్దరు నాతో కూడా రండి, ఏ విలేజ్ కనపద్దాం. మహిళలు ఈ విద్య అంటే మద్యపానాన్ని దశల వారిగా అమలు చేస్తుండే దానికి మహిళలు హ్యాపీగా ఉండాలో లేదో ఒక తీరు చూద్దాం. ఆయన దృక్పథం ఏమంటే మద్యపానాన్ని దశల వారిగా అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో ఒకటి చేసి చెప్పారు. ఈ మద్యపానం పైన మేనిఫెస్టో కమిటీ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసిన రహస్యం ఏమంటే, నేను ఆయనతో చాలా దగ్గర ఉంటాను కాబట్టి, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించకుండా మండల్ వైజ్గా ఏదైనా ఒక షాప్ పెడదాము అని చెప్తే ఆయన కమిట్మెంట్ వ్యక్తి, ఆయన ఒక విజన్. ఆయన ఏమన్నాడంటే, ఇంకా ఏదైనా ఉంటే సలహాలు చెప్పండి నేను. ఆయనకు ఒక విజన్ సార్, వింటాడు బాగా. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, ఈ మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నది, ఈ మద్యపానం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నది, ఈ మద్యపానం వల్ల వయసు అయిన పిల్లకాయలంతా యాక్సిడెంట్లు చనిపోతున్నారు, వయసులో ఉండే మహిళల వితంతులు అయిపోతున్నారు. ఇవంతా ఆయన ఈ ప్రజా సంకల్పయాత్రలో స్వయంగా చూసింది సార్. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు, రేట్లు పెంచారు, దానివల్ల తాగే వాళ్ళు తగ్గుతారా లేకపోతే ఇబ్బంది పడతారా? మేము కరెంట్ షాక్ ఇస్తున్నాం సార్ రేట్లు పెంచేదానికి. ఎంతసేపు తాగుతారా తాగుతారని చంద్రబాబుదా తాగుబోతులకి చైర్మన్. అప్పుడుదా ప్రతి పల్లె ఒక కావేరి మాదిరిగా ఒక గోదావరి మాదిరిగా జరిగింది. బెల్ట్ షాప్లే 43,000 బెల్ట్ షాపులు ఉండింది. దాన్ని వచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దానిపైన సంతకం పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది? బట్ ఒకటి మాత్రం వాస్తవం, దాన్ని ఎందుకు నిలపలేదు, దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు మీ ద్వారా ఇప్పుడు నేను మీ ఇంటి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు చెప్తాను, చంద్రబాబుని ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, మద్యపానాన్ని నిలుపాలన్నా మామూలు పరచాలని చెప్పమనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, రామారావు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, నేను కూడా రామారావు మాదిరిగా నేను మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానండి. నిషేధించాడా? రామారావు పెట్టిన ₹2 బియ్యాన్ని నేను అమలు చేస్తానండి, అమలు చేశాడా? ₹5 చేశాడు. మీరు ఇప్పుడు మద్యపాన నిషేధం అమలు చేస్తారా లేదా? నో క్వశ్చనే లేదు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు పరిచి తీర్తాం కూడా. 100% మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాడు కూడా. ఆయన ప్రజల యొక్క మన్నన పొందాడు, చేసి చూపిస్తాడు కూడా. కొన్ని జనరల్గా అక్కడక్కడ తమిళనాడు బార్డర్లో అక్కడక్కడ కొన్ని జరుగుతూ ఉంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము, పీడియాక్లు పెడుతున్నాము. మనిషి కదా అలవాటు పడినాడు, కొంత ఇబ్బందికర వాతావరణం, అది కూడా పేదవాడే కదా అలవాటు పడినాడు. ఎక్కడే ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్. ఎవరికి డౌట్ అంటే, జగన్ అన్న ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈ నవరత్నాలంతా తెచ్చినాడు, ఏ ఊరికి పోయినా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేక భావాలు రాలేదు. దీన్నైనా మనం ఈ విధంగా ప్రచారం చేద్దామని ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే సమాజంలో పేదవాడు బాగుపడుతున్నాడో, పేదవాడు విద్యావంతుడు అవుతాడంటో దానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి ప్రచారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అన్నాడు సార్, బాగా చదువుకున్న వ్యక్తి, ఏందండి నాయ బ్రాహ్మణులకి ఎందుకండి లోన్ ఇవ్వాలా, 10,000 ఎందుకు ఇవ్వాలండి నాయ బ్రాహ్మణులకు, రజకులకు ఎందుకు ఇవ్వాలండి, ఎస్సీలకి ఎందుకండి, మామూలుగా పలకలు కొడతారంటారు మా పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అంటే, ఏం మాట్లాడాలి వాళ్ళని? కులవృత్తులు ప్రోత్సహించాలి. జగన్మోహన్ రెడ్డి విద్యని ప్రోత్సహిస్తున్నాడు, ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకుని వస్తున్నాడు, దాంట్లో ఎనికి పోలేడు ఆయన. ఆయన ఒక విజన్, నేను కూడా ఉన్నాను కాబట్టి చెప్తాను, నీకేం చేసినాడని కదా సార్ జగన్మోహన్ రెడ్డికి మనకు కావాల్సింది. నీవు ఉప ముఖ్యమంత్రి పదవి కదా, నీకేం కాదు. ఒక్క నిమిషం, ఒకే ఒక పాయింట్ సార్, నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా, ఎస్సీలు ఎస్టీలు ఉప ముఖ్యమంత్రి అయినారు, బీసీలు అయినారు, మీకు సొసైటీలో గౌరవం ఉందా, మీకు అధికారం ఇచ్చినారా, మీరు ఎంతమంది ఎంతవరకు మీ అధికారం ఉపయోగిస్తున్నారని మీరు వేసిన క్వశ్చన్ అందరూ వేస్తున్నారు. నా హృదయపూర్వకం చెప్పాలంటే మాకు కదా అధికారాలు ఇచ్చింది ఆయన, కూడుగుడ్డు లేని వాడికి అధికారం ఇచ్చాడు, వాళ్ళకి మంచి ఫలితాలు అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఇలాంటి వచ్చినానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అధికారాలు లేకుండా దానికి కారణం ఏమి? చంద్రబాబు నాయుడు మాదిరిగా మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను చెప్పిన ఉద్దేశాన్ని పూర్తిగా మీరు అమలు చేయాలా. చంద్రబాబు నాయుడు మామూలుగా కమిటీ నీరు అదేం కమిటీ, జన్మభూమి కమిటీ పెట్టి ప్రజల్లో దూరం అయిపోయినాడు. ఆయన ఉద్దేశం అంటే ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు మీరు ప్రాజెక్టులు, కాలేజీలు, రోడ్లు వీటికి అభివృద్ధి చేసేదానికి మాకు అప్పగించాడు. ఒక 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఉన్నాము, ఆ వ్యవస్థని బాగుపరచండి. ఒకవేళ మాకే అధికారం ఇచ్చి ఉన్నాడు అనుకో, మాకు ఓటు వేసిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు నాకు ఓటు వేయలేదు తెలుగుదేశం వాళ్ళు, వాడు పేదవాడైనా కానీ వాడికి ఓటు వేయలేదు కాబట్టి వాడికి నేను దీనికి పూనుకోను కదా, వాడికి నేమ్ కూడా రాయను కదా. ఆ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా మేము పనిచేయాలి కాబట్టి మీరు కూడా ఈ లెవెల్లో పొండిని మాకు అధికారాలు, అది అధికారం కాదు సార్, అదే ప్రేమ. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు, కానీ మీ జిల్లాలో ఇంటింటికి రేషన్ ఇమ్మంటే ఓట్ల కోసం లడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తుండేది ఎట్లున్నదంటే, మేము ఎక్కడైనా ఇంటింటికి లడ్లు ఇచ్చింది ఎక్కడైనా చూసారు సార్ మీరు? నేను ఏదో వాళ్ళు ఏదో సర్పంచ్గా నిలబడినోడు ఏం చేస్తాడు, నేను దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలే. కానీ జగనన్న దృష్టిలో ఇది పోయింది, ఆయన కూడా దానికి సీరియస్గానే ఉంటాడు. ఎప్పుడు ఇట్టాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడు. ఇప్పుడు ఓటుకి డబ్బు ఇచ్చి కొనకూడదనే దృక్పథంతో చట్టాలు తెచ్చాడు ఆయన. ఈ విధంగా లోకల్ బాడీ ఎందుకు పెట్టాడంటే దానికి కొన్ని చట్టాలు తీసుకుని వచ్చాడు. డబ్బు ఇచ్చి మంది ఇచ్చి పట్టుకుంటే కూడా 3 సంవత్సరాలు జైలుకి పెట్టాలి. ఆయన ఉద్దేశం అంటే ఇక్కడ ప్రజలకి మనం ఓటు ద్వారా డబ్బు ఇచ్చి ఓటు కొనకూడదనే దృక్పథంతో ఆయన చట్టాలు తీసుకుని వచ్చినాడు. ఆ నిలబడినోడు వాడు బాధలో వాడు కష్టాలు ఎన్ని చేసినా జగనన్న వ్యక్తి అంటేనే ఓటు వేస్తున్నారు. అంతేనా? సెంటిమెంట్తో ఓటు పొందాలని చూసారా? అది నాకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అట్ట అనుకూల ఎవరో ఒక అతను నిలబడినాడు, అది మీకు చూశాను నేను. దానిపైన ఐ డోంట్ వాంట్ కామెంట్. ఎందుకంటే అతను ఆ విధంగా చేస్తూ రైటా తప్పనే దానికి నేను కామెంట్ చేయదలుచుకోలే. ఈ ఓటప్పుడు దాన్ని తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. జగనన్నకి అది ఇష్టం కూడా లే. లడ్డు ఇచ్చి ఓటు అడగాల్సినంత కర్మ మాకు లే. జగనన్న ఇచ్చిందే లడ్డు, జగనన్న పెట్టిందే ఈ మన నవరత్నాలు. అది ఒక లడ్డు సార్, 9 లడ్లు సార్ జగనన్న ఇచ్చింది జనాలకి. ఓటు కోసం లడ్లు ఇవ్వలేదు సార్ ఆయన. అది ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు 1 సంవత్సరం 9 నెలలు అవుతుండే సార్. ప్రతి ఇంటికి లడ్డు మాదిరిగా వాళ్ళకి అకౌంట్లో పేదోడు అకౌంట్లో డబ్బులు పడుతుంటే అదే కదా సార్ లడ్డు. రైట్. చిత్తూరు జిల్లాలో మంత్రులకి శాసనసభ్యులకి మధ్య సఖ్యత లేదా సార్? నన్ను అడిగితే నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాము. మాకు ఎక్కడ కానీ మంత్రులకి మా ఇద్దరికి డిఫరెన్సెస్ రాదు, రాబోదు. ఎన్ని రకాలుగా మమ్మల్ని ఎడదీయాలంటే కూడా ఎడదీయలేరు. ఎందుకంటే యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయనకుండే పవర్స్లో ఆయనకి శాంక్షన్ ఇవ్వాల్సిందాన్ని ఎమ్మెల్యేకి అందరికి కూడా సమానంగా ఇస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేలని బాగా దగ్గర పెట్టుకుంటాడు. జగనన్న ఆదేశాలను తూచా తప్పగా చేస్తూ ఉన్నాడు. ఏ ఎమ్మెల్యేలతో మాకు అందులో మంత్రులు ఉండేవాడు ఎమ్మెల్యేలతో ఏంది సఖ్యత లేకుండా? ఒకే పార్టీ, ఒకే కుటుంబం, మాకు యజమాని జగనన్న. అంతేనా? అంతే. నగిరి శాసనసభ్యురాలు రోజాకి మీకు మధ్య గ్యాప్ లేదా? ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ లేదు. నాకు హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఇది మీడియా సృష్టించిన గ్యాప్ అనిపిస్తున్నది నాకు. ఆమెకి ఎలాంటి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం కూడా. నాకు రాజకీయాల్లో గ్రూప్ రాజకీయాలు చేసి జగనన్న యొక్క ఇమేజ్ని తగ్గించాల్సిన అవసరం మాకు లేదు, ఆమెకు అసలే లేదు. ఎందుకు ఇది నాకు ఆమెకి నాకేనా? నేను ఒక దళితుడు, ఆమె ఒక ఓసీ. ఆమె నియోజకవర్గంలో నేను పోయి పోటీ చేయలేదు, నా నియోజకవర్గంలో ఆమె వచ్చి పోటీ చేయలేదు. నగర నియోజకవర్గంలో నారాయణ స్వామి గారికి ఏం పని అంటే నా ఇల్లు అంటే అది ఎవరు అడిగినారు? అది మీరే చెప్తున్నారు. ఆమె ఎప్పుడు చెప్పింది నారాయణ స్వామికి ఏం పని అని? అది మీరే క్రియేట్ చేస్తున్నారు. అది ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం. నాకు సోదరి భావం తప్ప ఆమె పైన వేరే భావన నాకు లేదు. ఒకవేళ అసలు మా ఇద్దరికి ఎందుకు ఘర్షణ వస్తుందో, నాకు ఆమె ఆస్తిని ఏమైనా పంచుకుంటున్నానా, లేదా నా పదవిని ఆమె ఏమైనా వచ్చి అడ్డుపడిందా, లేదా నా నా రేపు ఏబా మా నియోజకవర్గం వచ్చి ఆమె నిలబడుతుందని భయమా నాకు, లేదా నేను పోయి ఆమె నియోజకవర్గం నిలబడతానని భయమా? మాకు మా పెద్ద కుటుంబానికి యజమాని జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆయన గాలితో గెలిచినాము. కానీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు? అది ఆమెను అడగాలి సార్. మీరు ఆమెను దయచేసి అడగండి, ఎందుకు పెట్టుకునేదని అడగండి. నాకు తెలియని దాన్ని మీ ద్వారా నేను చెప్పాలనిపిస్తుంది. మీరు డిప్యూటీ సీఎం కదా. నాకేమనిపించలే ఆమె ఎందుకు పెట్టుకునిందో నాకు అర్థమైతే కదా నేను చెప్పేదానికి. నేను ఆమెను సోదరభావంతో చూస్తూ ఉండా. మాకేమి నాకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కష్టపడి పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలా, వాళ్ళకి ప్రతి ఒక్కరిని మనం కాపాడాలనే దృక్పథం మాత్రం. ఎందుకంటే ఆ పార్టీకి ప్రతి ఒక్కడు వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినారు. కానీ డబ్బులకు ఆశించాల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తపన పడ్డే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి మంచి జరగాలనే దృక్పథంతో నేను పనిచేస్తున్నాను. కానీ నాకు ఇంకొకరితో వ్యత్యాసాలు నాకేముంది? ఈ ఆధిపత్యం అనేది కొనసాగుతుందా చిత్తూరు జిల్లాలో? మాదే పై చేయి ఉండాలి, మేము చెప్పిందే జరగాలి అనే నాకు తెలుసు. అది ఎక్కడ కనపడలే. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను రాజకీయం చేయలేను. నేను ఎవరికి తల వంచి రాజకీయాలు చేయలేను. నేను ఒకవేళ తల వంచాలంటే జగన్మోహన్ రెడ్డికి వస్తా. నేను తల వంచాలంటే పేద కుటుంబానికి తల వంచుతా. ఉన్న వాళ్ళ కోసం తపన పడను, లేని వాళ్ళ కోసం తపన పడతా. నా చరిత్రకి చిన్నప్పటి నుంచి కూడా తీసుకుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫస్ట్ డిగ్రీ కాలేజ్ తీసుకుని వచ్చిన విద్యావంతులని మన ఎదురుగుప్పలో 2 50-బెడ్ హాస్పిటల్స్, ఒకటి కార్వేట్ నగరం, ఒక పెనుమూరుకి శాంక్షన్ కూడా అయింది. ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి రేపు క్యాబినెట్లో పెట్టేదానికి లేదంటున్నారు. నేను ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నా, నా నియోజకవర్గానికి దత్తుకు అప్పగించిన. ఆ రోజు యుగపురుషుడు రాజశేఖర రెడ్డికి మనం చెత్తవేడి దేవ అప్పగించా. నేను దానిపైన నేను ప్రజల కోసం తపన పడుతున్నాను, కానీ లీడర్షిప్ క్వాలిటీ మనం చేసే పనిని మన దేవుడు ఎప్పటికైనా ఒకనాటికి మనకు అనుకూలంగా ఉంటాడు సార్. అంతేనా? మనం ఏం చేస్తున్నామని ఇప్పుడు ఎన్నైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఇట్లా చనిపోతే 6 అడుగులు లేదా కాలుస్తే అంత బూడిది సార్. నువ్వు చేసే పని జనాలు మెచ్చుకుంటారు సార్. నువ్వు ఏ రకంగా ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్న జనాలు పేరు సంపాదించుకోలేదు సార్. పేదవాడు హృదయాన్ని దోసుకున్నాడు, పేదవాడు ప్రతి ఒక్క ఇంటిలో ఇప్పుడు జగన్ 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 ప్రపంచం జరుగుతున్నది సార్. ప్రతి ఇంట్లో ఏ ఊరికి పోయిన బిడ్డలు కూడా జగనన్న జగనన్న అంటారు సార్. దానికి నేను సంతోషపడుతుంది. నాకేంది ఆధిపత్యం అంటే నాకు అర్థం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఆధిపత్యంతో పోరాడినోడు కాదు, నేను ఫైటర్. నేను కావాలంటే మీరు నా చరిత్ర తీసుకోండి, సమితి బ్రేడ్ నుంచి కూడా నేను ఎన్టీ రామారావు అట్టేటోడిని నిలదీసిన మా విలేజ్లో కాల్ చేస్తే ఎవరికి నేను తల ఉంచింది కూడా. ఆధిపత్యం ఉంది, ప్రేమను సంపాదించుకోవాలి కానీ డబ్బును సంపాదించుకోవాలని ఆశ నాకు లేదు. కానీ ఎక్కడ అందరూ ఒక కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రతిపక్షంలో ఉన్న యూనిటీ అధికారంలోకి వచ్చినాక లేదేమో. ప్రతిపక్షంలో పేద ప్రజల కోసం యూనిట్ కావాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి లిస్టుకి వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు మేము ఎమ్మెల్యేగా సత్యవేళ్ళలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గ్రామాలకు పోతే అప్పుడు వచ్చినట్టు నువ్వేం చేసినావు అడిగేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోతే ఆరతలు పడుతున్నారు సార్. రోజాకి పడని వారికి పదవులు ఇప్పించారు అనేటువంటిది, దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటి నాకు తెలియదు. ఆమెకి ఎవరికి పడలేదు, ఆమెను అడగండి. ఆమెకి ఎవరు పడలేదు ఆమె కానీ చెప్తే నేను ఆమె కూడా దండం పెడతాను. నాకు తెలిసి నేను జిల్లా అధ్యక్షుడున్నా, ప్రతి నియోజకవర్గాలు తిరిగినా ఆమెకి పడను లేదు. ఇది పార్టీ, ఇది ఒకవేళ జగనన్నకు పడకుండా పోతే తీసి పారేస్తాడు, కానీ ఇంకొకరు పడలేదు అంటే ఏమని పెట్టుకుని జగనన్న అవినీతి పనులు ఉండకూడదని ఆలోచిస్తున్నాడు, అక్రమంగా సంపాదన చేస్తే ఆలోచిస్తున్నాడు, ఇంకొకటి ఆలోచించుకుంటాడు. ఆయన వ్యక్తిగతంగా తన పార్టీ ఇమేజ్ని పెంచుకోవాలనుకుంటాడు, కానీ పార్టీ ఇమేజ్ని దెబ్బతీయాలంటే మా వల్ల పార్టీ దెబ్బతింటే మా పైన యాక్షన్ తీసుకుంటాడు. నా వల్ల పార్టీకి దెబ్బతిని తీసి పారేస్తాడు నన్ను, నీకు డిప్యూటీ సీఎం ఇచ్చింది నువ్వు చేసేది ఇదని. మా యజమాని ఏం చెప్తే నేను సేవకుడిగా పనిచేయాల్సిందే, కానీ అసలు మాకు చాలా గర్వం కూడా అది ఈ ప్రభుత్వంలో ఉండేదానికి. 2.5 సంవత్సరం తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా సార్? 100% అని చెప్పినాడు కదా. ఉండకుండా ఎక్కడికి పోతుంది? సార్ ఆయన మాట ఇస్తే అది ఒక విజన్ సార్. బట్ ఎంతమందిని తీస్తాడు, ఎంతమందిని పెట్టుకుంటాడు అనేది ఆయన ఆలోచించుకోవాల్సింది, కానీ నీకు ఉంటుందా నీకు లేదని క్వశ్చన్ వేస్తే నేను మంత్రిగా నాకు ఉంటుందో లేదని నేను మీకేట చెప్పగలుగుతాను. ఆయన క్యారెక్టర్ని బట్టి చూసుకుంటాడు, లేదా అందరినీ తీసేస్తే కొత్త వాళ్ళని కూడా పెట్టాలని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలంటే చేస్తాడు. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ఆయన మాట ఇచ్చాడు. హట్టవరా సార్? హట్టవరా ఎవరు? ఎందుకు సార్ అట్టేది? ఆయన ఒకవేళ ఆయన ఏమార్చేవాడు అయితే పర్వాలేదు సార్, పదవులు ఇచ్చినప్పుడే చెప్పాడు సార్. 2.5 సంవత్సరం అయినాక కొంతమందిని 90% కూడా మార్చాల్సి వస్తుంది, నేను ఏ విధంగా డెసిషన్ తీసుకుంటానో మీ యొక్క నడవడికి బట్టి కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేను 2.5 సంవత్సరం అయితే డెఫినెట్గా కొంత మార్చాల్సి వస్తుంది అన్నాడు. ఆ 90% లేదా 100% మారుస్తాడు, మనకేం తెలుసు ఆయన విజను. దీనికి బాధపడేది ఏంది? మనం పదవి ఇచ్చిన రోజు ప్రీతమైన సంతోషపడి ఆయన దేవుడి మాదిరికి పొగిడి పదవి తీసేసినట్టయినా ఆయన్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. నీకు ఎందుకంటే ఫస్ట్లో పదవి ఇచ్చేటప్పుడు ఆ మాట చెప్పకుండా కానీ ఇచ్చుంటే మనం తీసేస్తే ఏం రా, మనం ఏం తప్పు చేసినాము తీసేసినట్టని ఒక బాధ ఉండొచ్చు. ఆయన పదవి ఇచ్చేటప్పుడు చెప్పాడు కదా. 2.5 సంవత్సరం పోయినాక ఖచ్చితంగా 90% నుంచి చాలామందిని తీయాల్సి వస్తుంది, నేను ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మీరు బాధపడకూడదని కూడా చెప్పాడు ఆయన. దట్ ఈస్ విజన్ అంటున్నది నేను. రాజకీయాల్లో పదవి కావాలి, పదవి వదులుకొని దానికి ఎవరిని ఇష్టపడతారా సార్? సార్ ఆయన చెప్పే కదా సార్ ఇచ్చాడు. టెంకాయ కొట్టన్నాడు భగవద్, టెంకాయని తీసి టెంకాయని ఎందుకు కొడుతున్నాము దేవుడి దగ్గర? ఏంది టెంకాయల పవిత్రత? ఒక రాయి పెట్టి టెంకాయ కొడతా, ఏంది పవిత్రత? టెంకాయ ఇస్తే కొట్టన్నాడు. ఈ టెంకాయని కొట్టద్దంటే కొట్టం కదా. ఆయనకు మాకు పదవి ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, 2.5 సంవత్సరాలు అయితే చాలామందిని తీసేస్తాను. ఒకవేళ ఆయన 90% తీస్తాడో, 80% తీస్తాడో, 100% తీస్తాడో మనకు తెలియదు కదా. తీసేసినాడని బాధపడేది ఇచ్చేటప్పుడే చెప్పాడు కదా ఆయన. మీకు ఇచ్చేటప్పుడే నీకు ఈ విధంగా ఇస్తున్నానని చెప్పకపోతే కదా మనం బాధపడాలా? నారాయణ స్వామి గారు, మీరు చాలా సింపుల్గా ఉంటారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఉంటారా? అలా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగలం కాబట్టి ఉంటారా సార్? నేను ఒక పేదవాడు సార్. మా అమ్మ సంగటి పెట్టుకుని బతికింది సార్, కూలి చేసుకున్నాను సార్. సంగటి ఇటు పెట్టుకుంటే అది కార్తవునింది సార్. నేను మా మేనమామ దగ్గర బతికాను సార్. మా మేనమామ నన్ను అడాప్ట్ చేసుకున్నాను. నేను పోటీస్ మదర్గా పెంచాడు సార్ నన్ను. నేను మా అమ్మ మా నాయన చూడాలంటే పోయినాను విలేజ్కి. అప్పుడు పెద్ద గుడ్లు కూడా ఉండవు కదా, జాకెట్లు కూడా ఉండదు. ఒక పాప మా పెద్ద చెల్లెలు అన్నం తింటూ దాన్ని తీసి తింటూ ఉంటే రెండో పాప పాలు తాగుతుంటే ఆ సీన్ చూశాను నేను. నేను అప్పటి నుంచే పేదవాళ్ళ కోసం తప్పించేవాడు, కానీ డబ్బు కోసం ఇంకొక దానికి నేను తప్పించలేదు సార్. నేను ఆ రోజు నుంచి కూడా నా సర్వీస్ తీసుకుంటే 1972 రాజశేఖర రెడ్డితో కూడా ఏ రోజైతే నాకు అన్ని రకాలుగా వారితో నాకు సంబంధాలు ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా నేను ఫైటర్. నేను ఈవెన్ సమాజంలో మమ్మల్ని తక్కువ చూస్తూ కూడా ఒప్పుకునేవాడు కదా నేను. నాకు ఒక ముద్ర కూడా ఉంది, ఎస్సీలు అంటేనే పడిచి వస్తాడు నారాయణ స్వామిని. ఇప్పుడు కూడా ఏమన్నా ఒకరికే సాయం చేయాలి, పదవిలో ఉన్నప్పుడు వారికే మనం అన్ని చేయాలనేటువంటి అది జగన్మోహన్ రెడ్డి మాకు అవకాశం ఇవ్వలేదు సార్. పేదవాళ్ళకి అందరికీ ఆయన ఇచ్చేస్తుంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఇంకెవరిపైన ఘర్షణ పడేది. మాకు అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా నేను ఎదిరిస్తా. ఇప్పుడు ఇంటి జాగాలో మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎందుకు సార్ ఇచ్చినారంటాను. ప్రతి పేదవాడు ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అందరికీ ఇచ్చేస్తుంటే ఆయన మనకు తప్ప ప్రత్యేకంగా ఎస్సీలకి చేయాల్సింది పని లేకుండా చేస్తాం. ఇంగ్లీష్ మీడియం మాకు అవసరం, డాక్టర్ అంబేద్కర్ కోరింది అది. దళితులు ఇంగ్లీష్ చదవాలా, పేదవాడు ఇంగ్లీష్ చదవాలా, బీసీలు ఇంగ్లీష్ చదవాలా, లేనివాడు ఇంగ్లీష్ చదవాలని చెప్పాడు. అట్టని మాతృభాషను వదులుకోమని చెప్పలేదు ఎవరు, మా అంబేద్కర్ కూడా. మాకు అన్ని కావాల్సిన వస్తువులు చేస్తున్నాడు. అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోతే అన్ని ఎందుకు సార్? మతం మనకు మాతృభాష ఎక్కడికి పోతుంది సార్? నీకు మాతృభాష నేర్పించాల్సిన అవసరం లేదు సార్. ప్రతి ఇంట్లో ఇప్పుడు అమెరికాలో ఉండరు, మరి అమెరికాలో ఉండి అటు ఎత్తుకుంటే మీరు మీకు ఒక నేను మిమ్మల్ని ఎదిరిస్తాను. మరి ఎందుకు జడ్జి కొడుకులంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు? ఎందుకు పాలిటీషియన్ బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఎందుకు కోటీశ్వర బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఏం పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? వీడు మాత్రం పేదవాడుగానే ఉండాలా? నువ్వు మాత్రం ఇంగ్లీష్ మీడియం. చంద్రబాబు బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం చదివించినాడా, తెలుగు మీడియం చదివించినాడా? లండన్లో ఎందుకు చదివించాడు చంద్రబాబు? ఉన్న వాళ్ళందరూ ఏ కులస్తుడైనా కానీ ఉన్నవాళ్ళందరూ ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు? మరి ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం పెట్టి మనం చంద్రబాబుని పెట్టి ఉండేది అప్పుడు. మరి ఆయన ఇన్స్టిట్యూట్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాడు? పేదవాడు పైకి వస్తుంటే చూసి ఓర్వ లేని వాళ్ళందరూ మా పైన పడుతున్నారు కదే. జగన్మోహన్ రెడ్డి పైకి రా, పేదవాడు పైకి రా అంటే నేను ఇంతకుముందు పత్తులు చెప్పిన, విద్యావంతులైతేనే పేదవాడు పైకి వస్తాడు, ఆర్థికంగా వస్తేనే సమానత్వం వస్తుంది, అప్పుడే రాజకీయ సమానత కూడా తెస్తాడు. ఆ దృక్పథంతో పేదవాళ్ళ కోసం ఒక మానవ సేవ మాధవ సేవగా చేసుకుని మానవుని హృదయాన్ని దోచుకున్నవాడు ఏకైక నాయకుడు మన చరిత్రలో కదా, ఇండియా చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మిగులుతాడని నేను నాకు పూర్తి విశ్వాసంతో చెప్తున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు మీ క్లాస్మేట్ కదా, మరి ఎందుకు మీరు అందరూ నా రాజకీయంగా అంత కక్ష సాధింపు చేస్తున్నారు సార్? ఆయన పైన నాకు కక్ష లేదు సార్, మీకు నిజంగా చెప్తాను. నేను ఆయన ఒకే రోజు రాజకీయానికి వచ్చాను సార్. ఆయన ఎమ్మెల్యే అయినాడు, నేను సమితి అధ్యక్షుడు సార్. నాకు 4 మండలాలు అప్పుడు సమితిలో ఉండింది సార్. నా పైన ఎవరు పోటీ లేదు సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ రోజే నా పైన మున్సామ పైన ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టినాడు సార్. నేను గెలిచిన వెంటనే వెంకటస్వామి అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, వెంకటస్వామి వచ్చి మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఉన్నాడు సార్. రోసే అని సివిల్ సప్లైలో ఆయన జాయింట్ కలెక్టర్ ఉండి సివిల్ సప్లై డీడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరు నా దగ్గర పంపించి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి మా మిస్సెస్కి నన్ను జడ్పీ చైర్మన్ చేస్తానంటే గెలిచినప్పుడే. నేను ఒకే రోజు నేను ఓడిపోయింటే నా దగ్గర పంపిస్తాడయా? ఈ రోజు నుంచి నాకు అతను పొలిటికల్ శత్రువు, కానీ ఫ్రెండ్షిప్గా ఆయన శత్రువు కదా నాకు. నాకు పొలిటికల్ మాత్రం శత్రువు అతను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినాడు పేదవాడు. ఆ రోజు 2,000 కూడా ఖర్చు పెట్టలేను సార్. నాకు ప్రజలే భిక్షం పెట్టారు సార్. అందుకనే మీరు అందరూ కలిసి కుప్పంలో టార్గెట్ చేశారు. కుప్పలు ఏం టార్గెట్ చేశాం సార్? నవరత్నాలని కుప్పం ప్రజలకు వెళ్ళిపోయింది సార్ అది. అందువల్ల మేము దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయగలిగినాము. మేము చేసినంత మాత్రాన కుప్పం ప్రజలు మారలేదు సార్. వాళ్ళ బెనిఫిట్ పొందినారు సార్. జగన్మోహన్ రెడ్డి గాలేదు సార్ అది. ఊరికే మనం అనుకుంటున్నాం ఈయన వచ్చి గెలిపించినాడు, ఆయన వచ్చి గెలిపించినాడు, వీడియో ఇది అంతా వేస్ట్ సార్. వాళ్ళ ప్రజల్లో వాటిని నాటుకునేది సార్. 26 పర్యాలు చంద్రబాబుని గెలిపించి వాళ్ళు ఏమి బెనిఫిట్ పొందలేకపోయినారు సార్. ఒకే పర్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి బీసీలకంతా ఒక రకమైన ప్రేమ వచ్చింది సార్. యాదవాసులు అయితే 90% మారిపోయినారు సార్. యాదవాసు ఎటువంటి మార్పు తీసుకుని వచ్చినాడంటే ఆ విధంగా తెచ్చాడు కాబట్టి వాళ్ళు మారినారు. రైట్. ఫైనల్గా రాజకీయాల్లో నారాయణ స్వామి గారి టార్గెట్ ఏంటి? నాకు ప్రజలకు సేవ చేసేది నా టార్గెట్. మా యజమానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేది నా టార్గెట్. డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? నాకు ఏం కోరికలు లేదు సార్. నేను దీంతో తృప్తిగా ఉన్నాను సార్. నిజంగా కోరికలు ఉండవా సార్? సార్ అది వాళ్ళు వేరే వాళ్ళు, నాకు దేవుని సాక్షిగా కోరికలే. నా కోరిక అంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ప్రాణం ఉండేంత వరకు ప్రజలు దీవించాలని, భగవంతుడు ఆశీర్వదించాలని. ఇంకొక కోరిక కూడా 30 సంవత్సరాలు రాజకీయ మన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఉపయోగపడతాడని. మళ్ళీ ఆయనకి ఏజీ 65, 70 అయితే మళ్ళీ ప్రధాని కూడా అయితే ఈ దేశం బాగుపడుతుందని కోరిక మాత్రం నాకు ఉంది. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు. ఇది నారాయణ స్వామి గారితో ఐకౌంటర్. మరో అతితో మళ్ళీ కలుస్తాం. స్టేట్ ఇన్ టు ఐ న్యూస్. వెల్కమ్ టు ఐకౌంటర్. నేను శ్రీహరి. మనతో పాటు ఉన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి పంచాయతీ ఎన్నికల సంబంధించి ఏకపక్షంగా వచ్చాయా, ఏకపక్షంగా చేసుకున్నారా సార్? ఈ పంచాయతీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సార్. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయినాను ఈ పంచాయతీ ఎలక్షన్లో. కారణం ఏమంటే జనరల్గా పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టమన్నారంటే మామూలుగా ప్రతి పంచాయతీలో 2 గ్రూపులు 4 గ్రూపులు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెబల్గా కంటెక్ట్ చేస్తారు, అంతా చేస్తారు. ఎన్ని చేసినా పేదవాడి అకౌంట్లో డబ్బు పడిపోయింది కాబట్టి ఎన్ని మంది ఎన్ని పోటీ చేసినా ప్రతి పేదవాడికి ఇక్కడ మతము కులము పార్టీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పెద్ద అధికారాలు లేవు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని ఎప్పుడైతే వ్యవస్థని ఈ పంచాయతీ వ్యవస్థని మార్చి, అదేవిధంగా ఈ సెక్రటరీ వ్యవస్థను మార్చి, ఈ వాలంటీర్ వ్యవస్థను మార్చారో ప్రజలు ఫ్రీ అయిపోయినారు. వాళ్ళ అకౌంట్లో డబ్బు వేసే లోపల 5 మంది నిలబడినా దీనికి సింబల్ లేవు. కానీ పలానాతను జగనన్న క్యాండిడేట్ అంటే మాత్రం విపరీతంగా మీరు అడిగిన దానికి 1 సైడ్ జరిగిందనే చెప్పాలి. కానీ ఏదో మేనేజ్ చేసి ఇంకోటి చేసి తీసుకుని వచ్చిన ఎలక్షన్ మాత్రం కాదు. చేశారు, అధికారాన్ని వినియోగించుకున్నారు, దాని ద్వారానే ఇంతటి ఫలితాలు వచ్చాయనేది మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నటువంటి అంశం సార్. ప్రత్యర్థి మన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఏం చేసినట్టని దించేశాడు. ఆయన పైన ఏం ఆరోపణలు వచ్చింది? ఆయన 2 పెళ్లి చేసుకున్నాడని తీసుకుని వచ్చి బయటపెట్టాడు. అతని గాలి ఎటువంటి గాలి? అతని గాలితో గెలిచిన వాళ్ళ ద్వారానే చెప్పులతో వేయించినాడు. ఆయన ఎప్పుడు కుట్రపూరితమైన వాతావరణం తీసుకుని వచ్చినాడు. కుల వ్యవస్థను పెంచినాడు. మతాలపైన ప్రచారం చేశాడు. రామారావు అటువంటి వ్యక్తిని దించేసి దాన్ని కవర్ చేసుకునే దానికి ఎన్ని రకాలుగా అయినా బాధలు పడ్డాడో మీకు తెలుసు. ఇక్కడ ఫోర్స్ అనేది లేదు సార్. 1000 రూపాయలు ఇస్తే కూడా, ఓటర్కి 1000 రూపాయలు 10,000 ఇస్తే కూడా తన హృదయంలో ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. కానీ డబ్బుతో ఓటుని కొనలేము సార్. ప్రతి పేదవాడు కూడా తన భయపెట్టారు. ఇంకొక 3-4 సంవత్సరాలు మేమే ఉంటాం, మీకు పింఛన్లు రావు, కార్డులు రావు, లేదా ఈ కట్ చేస్తాం, ఇవన్నీ కూడా పనిచేసాయి అనేది చంద్రబాబు నాయుడు చెప్పే వ్యవస్థ ఇదే కదా సార్. అబద్ధాలు చెప్పేది, అబద్ధాలతో పెరిగేది, అబద్ధాలతోనే రాజకీయం చేస్తున్నాడు. మీకు భయపెట్టేదంటే నాకు అర్థం కాల. ఎక్కడ కానీ పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేశారు. ఫోర్స్ అంటే నాకు ఎక్కడైనా దౌర్జన్యాలు జరిగి ఎక్కడైనా కొట్టుకునింది, ఎవరినైనా చంపుకునింది చూసారా? చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిపితే ఎంతమంది చనిపోయినారు, ఏ విధంగా దౌర్జన్యాలు చేయించినాడు. ఆయన వ్యవస్థని అదే విధంగా పెంచుకుంటున్నాడు. అదే వ్యవస్థ మేము కూడా చేసినామని చెప్పే ఆలోచనతో చంద్రబాబు నాయుడు మీ స్కీములు పనిచేస్తుంటే మీరు అన్నట్లుగా పేద ప్రజలకు అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ఫలితాలు అనేది కానీ 30 నుంచి 38% మాకు అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను ఫోటోలతో కూడా పిలిపిస్తాం సార్. మా నియోజకవర్గం తీసుకోండి సార్, జీడీ నెల్లూరు. మేము 137 సర్పంచ్ల ఎలక్షన్ జరిగితే 130 గెలిచాము. అది కూడా ఎలక్షన్ పెట్టి ఒక 27 యునానిమస్ చేసుకున్నారు. దాంట్లో 2-3 పోయింది తెలుగుదేశానికి కూడా. మరి అక్కడ ఏం ఫోర్స్ పెట్టినాం మేము? ఇప్పుడు తెలుగుదేశం జరిగిన ఎలక్షన్ అంతా జరిగింది సార్. ఒక్కొక్క నియోజకవర్గంలో 5, 6, 7, 10, 12 కూడా పోయింది. మరి అక్కడ ఏం గెలిచిన వాళ్ళకి ఏం ఫోర్స్ పెట్టినాము? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వ్యవస్థని తీసుకుని వచ్చినాడని ఇంతకుముందే చెప్పాను. ఆయన ఫోర్స్ పెట్టుకుని పోలీసు వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని ఫోర్స్ పెట్టుంటే మరి చంద్రబాబు నాయుడు గెలిచిందంతా కూడా ఫోర్స్తో చంద్రబాబు గెలుచుకున్నాడా? ఇంతటి ఫలితాలు వస్తాయని మీరు చెప్తున్నారు, ఇప్పుడు వచ్చాయని. మరి ఎందుకు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించారు? ఎలక్షన్స్కి ఎందుకు ఎదుర్కొనే దానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వద్దని చెప్పాల్సినటువంటి మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా మంచి మీ క్వశ్చన్ ఎట్లుండదంటే పరిపక్వమైన క్వశ్చన్ మీరు వేయటం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చింది ఒక పక్క, అప్పుడు ఎవరు మనుషులు చనిపోలే. ఆ టైంలో పోస్ట్ పోన్ చేశాడు ఎలక్షన్ కమిషనర్. చాలా విజృంభణలో వచ్చింది మన కరోనా వచ్చింది. మీకు తెలుసు ఆర్థిక వ్యవస్థ ఎట్టా చిల్లాబలైందో, పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదని దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, అసలు ఏ విధంగా కాపాడాడో పేదవాళ్ళని, ఈ కరోనా వచ్చిన వాళ్ళని కూడా ఏ విధంగా ఈ మనం హాస్పిటల్ పెట్టి వాళ్ళకి ఎంతెంత చేసినాడో మీకు అందరికీ కూడా తెలుసు. విపరీతమైన వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు రెండోది వెంటనే ఈ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది. దాన్ని ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళకి ఏమన్నారు, ముందు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్కి భయపడి మనం పోస్ట్పోన్ చేయమని చెప్పలా. ఈ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ అంతా చల్లాబలింది, ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు వద్దని చెప్పింది. పోస్ట్పోన్ ఎప్పుడు చేయమన్నారంటే కొన్ని రోజులు దీన్ని కంప్లీట్ క్లోజ్ అయ్యేంతవరకు చేయమని చెప్పింది వాస్తవం. బట్ ఎలక్షన్ భయపడి చేయమని చెప్పలా. నారాయణ స్వామి గారు, మీరు చిత్తూరు జిల్లా సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కుప్పంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజారిటీ అంటే మీకు తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో ఎలా మారిపోతుంది? నేను దీనికి నిజమైన జవాబు చెప్పమంటారా? కుప్పం ప్రజలు చాలా పేదరికతో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ రెవల్యూషన్ కూడా వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు కుట్రలు వాళ్ళు తెలుసుకోలేకుండా పోయారు. కేవలం రామారావు కృష్ణుడిగా వాళ్ళు భావించి కుప్పం ప్రజలందరూ కూడా బీసీలు ఎక్కువ, అక్కడ బీసీ ఓట్లు ఎప్పుడు ఎన్టీ రామారావు లాగినాడు. అసలు తెలుగుదేశం అంటేనే బీసీల కోసం పుట్టిందని ఒక భ్రమతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ కంటిన్యూగా ఈ 6-7 పర్యాలు చంద్రబాబుని గెలిపించిన వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళు సాధించలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకని, ఎస్సీలకని, ఎస్టీలకని, ఈవెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అంటే దీంట్లో జాతి లేదు, వాళ్ళకి డైరెక్ట్గా బీసీలు కూడా 45 నుంచి 60 సంవత్సరాల్లో మీరు ఇక్కడ బాగా ఆలోచించండి. బీసీలు ఎక్కడ అట్రాక్ట్ అయినారంటే 45 నుంచి 60 సంవత్సరాలు మహిళలు కూడా 18,750 రూపాయలు ఇటు ఒక పెద్ద బూస్ట్ వచ్చింది వాళ్ళకి. బిడ్డల్ని చదివించేదానికి ఈ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. విద్యావంతులైతేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే, ఏ స్టేట్ అయితే విద్యావంతులు అవుతారో, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సస్యశ్యామలం ఉంటుంది. అందువల్ల ఆయన ఏం చేశాడు, మీ బిడ్డల్ని స్కూల్కి పంపించేదానికి 15,000 వేస్తున్నాడు. అక్కడ కూడా వేరియేషన్ చూపించాలి జగన్మోహన్ రెడ్డి. అది ఇంకా బాగా అట్రాక్ట్ అయింది పేదవాడికి. అన్నిటికన్నా మించి ఈ ఫీజు రీంబర్స్మెంట్ కూడా తల్లుల పైన పడ్డింది. మరి మహిళలకు కూడా డ్వాక్రా లోన్లంతా కూడా తోయటం, వాళ్ళ అకౌంట్లోనే పడటం, రైతుల అకౌంట్లోనే పడటం, ఇటువంటి స్కీములంతా నవరత్నాలంతా బాగా ఉపయోగపడింది. మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా తీసుకున్నాక అది కూడా ఒక ఎఫెక్ట్గా వచ్చింది. వీటినంతా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు మనం భుజం పైన ఎక్కించుకున్నాము, మనం కార్పొరేషన్ కూడా పెట్టలేదు. ఈరోజు 145 కార్పొరేషన్లు కానీ 56 కార్పొరేషన్ పెట్టి ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక చైర్మన్ పెట్టినాడు. ఒక్కొక్క కార్పొరేషన్ 14 మంది వేశారని ఒక ఫీలింగ్ కుప్పంలో ప్రజలు ఇచ్చారా తీర్పు? కుప్పంలో అలాంటి తీర్పు వచ్చేలా మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి స్కీములే ప్రజల స్కీమ్ సార్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములే ప్రజల తీర్పు సార్. జగనన్న ఆలోచనే ప్రజల ఆలోచనకు వచ్చినారు సార్. సర్పంచులు అంటే సింబల్ లేదు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నాయి. ఇట్లాంటి ఫలితాలు వస్తాయా సార్? ఒక్కనే సార్, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను సార్, 5-6 మంది వేశారు. మరీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు అయితే, రిజర్వ్ పంచాయతీలు అయితే 10 మంది వేశారు. బట్ అందరూ కలిసి ఆ లోకల్ వాళ్ళందరూ ఇది జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అని ఒక ప్రచారం పెట్టినాము, సింపథైజర్ అని. ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలా, ఇతను సింపథైజర్, ఇతను చేయాలని చెప్పడం జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ కాబట్టి ఇతను గెలిపించాలనే భావన ప్రజల్లో వచ్చింది. ఆ భావన ఎటువంటి పరిస్థితులు వచ్చిందంటే పేదవాడు హృదయాన్ని దోచుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఏమార్చలేదు సార్, మేనిఫెస్టో అనే దాన్ని ఏమార్చి మీకు అది చేస్తాను ఇది చేస్తాను ఓటు కోసం ఏమార్చలేదు సార్ ఆయన. ఈ 1 సంవత్సరం 8 నెలలు వాళ్ళు బాగా ఫలితాన్ని అనుభవించారు సార్. నాడు నేడు అనేది కూడా చూసుకున్నారు సార్. నాడు ఎట్టుండింది చంద్రబాబు పరిపాలన, ఇప్పుడు జగనన్న పరిపాలన ఎట్టుంది చూసి ప్రజలు అట్రాక్ట్ అయినారు. సరే, ఇవంటే ఎవరి దగ్గర నెంబర్ వాళ్ళు చెప్పుకున్నారు, టీడీపీ నెంబర్, టీడీపీ మీ నెంబర్ మీరు. గుర్తులతో జరగబోతున్నాయి ఎలక్షన్స్, అట్లా అప్పుడు కూడా ఆ ఫలితాలు వస్తాయి మీకు 100% పాళ్ళు. అప్పుడు మేము నిద్రపోవచ్చు, హాయిగా పండుకొని నిద్రపోవచ్చు. ఫ్యాన్ గుర్తు కనబడటం, ఓటు దానిపైన ముద్రించడం రెండు ఒకే తూరు జరిగిపోతుంది. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది కాన్ఫిడెన్సు, హృదయపూర్వకమైన పేదవాడు యొక్క కాన్ఫిడెన్సు. పేదవాడు జగనన్నని వదులుకోడు. 70% పేదవాళ్ళు ఓట్లేస్తుండరు. 100% పేదలు ఓటిస్తారు. ఉన్నవాడు వ్యతిరేకించినా ఓటర్స్ మాత్రం జగనన్న వ్యతిరేకించరు. ఓటర్లంతా జగనన్న కొనేసినాడనే భావన ప్రజల్లో వచ్చేసింది. డబ్బుతో కాదు, వాళ్ళ హృదయాన్ని కొనుక్కున్నాడు, ప్రేమతో కొనుక్కున్నాడు, వాళ్ళు చక్కగా ఉండండి అని కొనుక్కున్నాడు, విద్యావంతులు అండి కొనుక్కున్నాడు, సమాజంలో స్కావెంజర్స్ కూడా కలెక్టర్ కావాలనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చాడు. ఇవంతా ప్రజల్లో ముద్ర పడిపోయింది సార్. ఒక స్టాంప్ వేసుకున్నాడు ఆయన. ఎటువంటి కోటీశ్వరులు కూడా ఓటు అయితే కూడా జగన్ ఏం చేయలేని పరిస్థితులు. ఓటర్లకే సార్ ఓటేస్తాము. రైట్ సార్. సార్ ఎలక్షన్స్ వచ్చాం, డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది సార్ మీకు? హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఎటువంటి పరిస్థితులు నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరిలో ఒకరు చెప్పుకున్నంత పరిస్థితి నాకు తీసుకుని రాలైనా. ఒక పేదవాడిని, పేదవాడిగా పుట్టా, పేదవాడిగానే పెరిగా. రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఒకటికి నా 6 పర్యాలు వాళ్ళు నాకు టికెట్ ఇస్తూనే వచ్చారు. జగనన్న నన్ను ఒక అంటే నా నీతి నిజాయితీ అనేదానికన్నా నా పైన ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. నాకు మంత్రి ఎమ్మెల్యే 2 టైమ్స్ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు. నన్ను అప్పులు లేని వాడుగా, అప్పులు లేని వ్యక్తిగా నన్ను తయారు చేసి పెట్టాడు. ఇంకా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. రాజకీయ సమానత్వం, డాక్టర్ అంబేద్కర్ గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్యావంతులు కావాలా, రాజకీయ సమానత్వం కావాలని కోరుకున్న మహానుభావుడు యొక్క కోరికని జగన్మోహన్ నెరవేర్చేది కాకుండా నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అదేవిధంగా మాకు మాలా మాదిగని 2గా విడదీసిన చంద్రబాబు, నేను ఎస్సీగా పుడతానని చెప్పినా జగనన్న ఎస్సీ హృదయాన్ని దూసుకున్నాడు. మాకు ఒక కార్పొరేషన్, ఆయనకు ఒక కార్పొరేషన్ పెట్టాడు, మాలా మాదిగలకి కార్పొరేషన్ పెట్టాడు, మంత్రి పదవులు చక్కగా ఇచ్చాడు, ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. డిప్యూటీ సీఎం పదవులు ఇన్ని ఇచ్చామని చెప్పుకునే దానికైనా నిజంగా దానికి న్యాయం జరుగుతుందా సార్? నాకు తెలిసినంతవరకు హృదయపూర్వక న్యాయం జరుగుతుంది సార్. మొన్న రాష్ట్రపతి వచ్చాడు. ప్రోటోకాల్ ప్రకారంగా నేను రాష్ట్రపతి అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన ఆయన హెలికాప్టర్లు అంటే చేపర్లో ఎవరు ఎక్కను కూడా ఎక్కరు. ఆయన విజయవాడ నుంచి వచ్చి నన్ను తీసుకుని పోయి మదనపల్లి తీసుకుని మళ్ళీ ఆయన ఎక్కే చేపర్లోనే నన్ను ఎక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాకు గర్వకారణం కదా. ఇంక దీనికి మించిన గౌరవం ఉప ముఖ్యమంత్రికి ఏమి ఇవ్వాలి? ఒక ఉప ముఖ్యమంత్రి దళితుడైన పద్మావతికి వస్త్రాలు పెట్టేది కూడా నన్నే పంపించి వస్త్రాలు పెట్టించాడు కదా. దీనికి మించిన గౌరవం ఏం కావాలా? ఏమిటి నాకు అర్థమే గల గౌరవం అంటే? ప్రోటోకాల్ ప్రకారం కాదు, ఈ సొసైటీలో ఒక దళితుడు ఒక టెంపుల్లో పోయి లోపలికి పోయేదానికి కూడా ఇంకా కొన్ని గ్రామాలు అలో చేయట్లేదు మా క్యాస్ట్ని. అటువంటి వ్యక్తి నన్ను, నువ్వు దళితుడైనా నువ్వు వస్త్రాలు ఇవ్వండి, ఉప ముఖ్యమంత్రి నాకు ఒక అధికారంగా నా చేత నుంచి పద్మావతమ్మకి, పవిత్రమైన పద్మావతమ్మకి వస్త్రాలు కూడా పెట్టాడు కదా. అది కూడా ఒక చరిత్ర సృష్టించినట్టే కదా. ఇంకా వివక్ష ఉందా మీరు అన్నట్లుగా? సార్ చంద్రబాబు నాయుడు గ్రామాలంతా ఉంది సార్. ఇప్పుడు కూడా నేను మొన్న అసెంబ్లీ కూడా చేస్తాను. వాచ్ రేపు ఉండే మీరు చంద్రబాబు నాయుడికి సంబంధించిన గ్రామాలు వరుసగా చెప్తాను. ఓటు హక్కు లేకుండా సచ్చినాము. ఇదే మనకు మన చంద్రగిరి మనం చివరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఎలక్షన్లో 14లో సారీ మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి ఓటు హక్కు లేకుండా ఉంటే అన్ని గ్రామాలు కూడా చెప్తాను. వాళ్ళ బంధువులే పోయి మనకు మామూలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకుని వచ్చి వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి తీసుకుని వచ్చాడు. మాకు ఓటు హక్కు కూడా లేదు సార్ వాళ్ళ ఏరియాలో. ఇప్పుడు నీకెందుకు నారావారిపల్లిలో ఎస్సీలు మా బంధువులు ఉండరు. ఒకవేళ ఇప్పుడు గబగబాని మీకు చెప్పిన రేపు ఏమన్నారో లోపలికి పంపించి మళ్ళీ ఏమైనా విగ్రహాన్ని శుభ్రం చేస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా వ్యవస్థ ఉంది కదా సార్, ఎందుకు లేదు? అసలు మాకు స్వతంత్రం వచ్చిందని మేము అనుకుంటున్నాం, కానీ మాకు డిఫరెన్స్ అనేది చూపిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అడిగినారు ఉప ముఖ్యమంత్రిని హ్యాపీగా ఉండమని. నేను ఉప మంత్రికి హ్యాపీగా ఉంటే కూడా నా కమ్యూనిటీ అంతా హ్యాపీగా ఉండాలనే ఆలోచన నాకు ఉంటుంది కదా. అది మీరందరూ హ్యాపీగా ఉండాలంటే, ఈ వ్యత్యాసం పోవాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం చదవండి అనేది మాకు ఒక భగవంతుడు మాదిరి ఒక తీసుకుని వస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పోవాలంటే ఒక విద్య సార్ అవసరం. ఆర్థికంగా బాగుపడాలా, విద్యావంతులు కావాలా. ఈ 2 వస్తే నీకు విచ్చత పోతుంది. నేను కలెక్టర్ అయినాను అనుకో, నువ్వు ఎస్ అయినా కానీ ఎవడైనా నన్ను హ్యాపీగా లోపలికి రాణిస్తాడు. ఎప్పుడు కలెక్టర్ అవుతాను? విద్యావంతుడైతే కలెక్టర్ అవుతాను. ఈరోజు నేను కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారంటే నన్ను మంత్రిగా ఎక్కడికైనా అలో చేస్తారు. బట్ రూట్ లెవెల్లో ఉండేవాడిని ప్రతి ఒక్కరిని అలో చేయాలనే పరిస్థితి కదా జగన్ అన్న తీసుకుని వస్తున్నాడు. ఎక్సైజ్ శాఖను కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఏంటి అసలు మీ మద్యం పాలసీ? కొంతమంది దాని మీద చాలా విమర్శలు చేస్తున్నారు మద్యపానం నిషేధాన్ని అమలు చేసేదానిక లేకపోతే మద్యం ద్వారా ఆదాయం పెంచుకునేదానిక మీ పాలసీ నేను చంద్రబాబుకి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరిద్దరు నాతో కూడా రండి ఏ విలేజ్ కనబద్దాం మహిళలు ఈ విద్య అంటే మద్యపానాన్ని దశల వారీగా అమలు చేస్తున్న దానికి మహిళలు హ్యాపీగా ఉండారా లేదో ఒక తీర్పు చూద్దాం ఆయన దృక్పథం ఏమంటే మద్యపానాన్ని దశల వారీగా అమలు చేస్తామన్నారు మేనిఫెస్టోలో ఒకటి చేసి చెప్పారు ఈ మద్యపానం పైన మేనిఫెస్టో కమిటీ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసిన రహస్యం ఏమంటే నేను ఆయనతో చాలా దగ్గర ఉంటాను కాబట్టి మద్యపానాన్ని పూర్తిగా నిషేధించకుండా మండల్లో వైజ్గా ఏదైనా ఒక షాప్ పెడదాము అని చెప్తే ఆయన కమిట్మెంట్ వ్యక్తి అయినా ఒక విజన్ ఆయన ఏమన్నాడంటే ఇంకా ఏదైనా ఉంటే సలహాలు చెప్పండి అన్నాడు ఆయనకు ఒక విజన్ సార్ వింటాడు బాగా అప్పుడు ఏమన్నాడంటే ఆయన ఈ మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నది ఈ మద్యపానం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నది ఈ మద్యపానం వల్ల వయసు అయిన పిల్లకాయలంతా యాక్సిడెంట్లు చనిపోతున్నారు వయసులో ఉండే మహిళల వితంతులు అయిపోతున్నారు ఇవంతా ఆయన ఈ ప్రజా సంకల్పయాత్రలో స్వయంగా చూసింది సార్ కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు రేట్లు పెంచారు దానివల్ల తాగే వాళ్ళు తగ్గుతారా లేకపోతే ఇబ్బంది పడతారా మేము కరెంట్ షాక్ ఇస్తున్నాం సార్ రేట్లు పెంచిన దానికి ఎంతసేపు తాగుతారా చంద్రబాబుదా తాగుబోతులకి చైర్మన్ అప్పుడు ప్రతి పల్లె ఒక కావేరి మాదిరిగా ఒక గోదావరి మాదిరిగా జరిగింది బెల్ట్ షాప్లే 43,000 బెల్ట్ షాపులు ఉండింది దాన్ని వచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దానిపైన సంతకం పెట్టాడు ఇప్పుడు ఎక్కడ ఉంది బట్ ఒకటి మాత్రం వాస్తవం దాన్ని ఎందుకు నిలపలేదు దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు మీ ద్వారా ఇప్పుడు నేను మీ ఇంటి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు చెప్తాను చంద్రబాబుని ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి మద్యపానాన్ని నిలుపాలన్నా మామూలు పరచాలని చెప్పమనండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు రామారావు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు నేను కూడా రామారావు మాదిరిగా నేను మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానండి నిషేధించాడా రామారావు పెట్టిన ₹2 బియ్యాన్ని నేను అమలు చేస్తానండి అమలు చేశాడా ₹5 చేశాడు మీరు ఇప్పుడు మద్యపాన నిషేధం అమలు చేస్తారా లేదా నో క్వశ్చనే లేదు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు పరిచి తీర్తాం కూడా 100% మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాడు కూడా ఆయన ప్రజల యొక్క మన్నన పొందాడు చేసి చూపిస్తాడు కూడా కొన్ని జనరల్గా అక్కడక్కడ తమిళనాడు బార్డర్లో అక్కడక్కడ కొన్ని జరుగుతూ ఉంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము పీడియాక్లు పెడుతున్నాము మనిషి కదా అలవాటు పడినాడు కొంత ఇబ్బందికర వాతావరణం అది కూడా పేదవాడే కదా అలవాటు పడినాడు ఎక్కగా ఆదాయ వనరుగా చూస్తున్నారు ఆర్థిక పరిస్థితులు బాగా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఎవరికి డౌట్ అంటే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ నవరత్నాలంతా తెచ్చినాడు ఏ ఊరికి పోయినా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేక భావాలు రాలేదు దీన్నైనా మనం ఈ విధంగా ప్రచారం చేద్దామని ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే సమాజంలో పేదవాడు బాగుపడుతున్నాడో పేదవాడు విద్యావంతుడు అవుతాడంటో దానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి ప్రచారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి అన్నాడు సార్ బాగా చదువుకున్న వ్యక్తి ఏందండి నాయ బ్రాహ్మణులకి ఎందుకండి లోన్ ఇవ్వాలా 10,000 ఎందుకు ఇవ్వాలండి నాయ బ్రాహ్మణులకు రజకులకు ఎందుకు ఇవ్వాలండి ఎస్సీలకి ఎందుకండి మామూలుగా పలకలు కొడతారంటారు మా పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అంటే ఏం మాట్లాడాలి వాళ్ళని కులవృత్తులు ప్రోత్సహించాలి జగన్మోహన్ రెడ్డి విద్యని ప్రోత్సహిస్తున్నాడు ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకుని వస్తున్నాడు దాంట్లో ఎన్నికి పోలేడు ఆయన అని ఒక విజన్ నేను కూడా ఉన్నాను కాబట్టి చెప్తాను నీకు ఏం చేసినాడని కదా సార్ జగన్మోహన్ రెడ్డికి మనకు కావాల్సింది నీవు ఉప ముఖ్యమంత్రి పదవి కదా నీకేం కాదు ఒక్క నిమిషం ఒకే ఒక పాయింట్ సార్ నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా ఎస్సీలు ఎస్టీలు ఉప ముఖ్యమంత్రి అయినారు బీసీలు అయినారు మీకు సొసైటీలో గౌరవం ఉందా మీకు అధికారం ఇచ్చినారా మీరు ఎంతమంది ఎంతవరకు మీ అధికారం ఉపయోగిస్తున్నారని మీరు వేసిన క్వశ్చన్ అందరూ వేస్తున్నారు నా హృదయపూర్వకం చెప్పాలంటే మాకు కదా అధికారాలు ఇచ్చింది ఆయన కూడుగుడ్డు లేని వాడికి అధికారం ఇచ్చాడు వాళ్ళకి మంచి ఫలితాలు అన్నారు ఈ సచివాలయ వ్యవస్థ ఇలాంటివి వచ్చినందుకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అధికారాలు లేకుండా దానికి కారణం ఏమి చంద్రబాబు నాయుడు మాదిరిగా మళ్ళీ మీకు చెప్తున్నాను నేను చెప్పిన ఉద్దేశాన్ని పూర్తిగా మీరు అమలు చేయాలా చంద్రబాబు నాయుడు మామూలుగా కమిటీ నీరు అదేం కమిటీ జన్మభూమి కమిటీ పెట్టి ప్రజల్లో దూరం అయిపోయినాడు ఆయన ఉద్దేశం అంటే ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు మీరు ప్రాజెక్టులు కాలేజీలు రోడ్లు వీటికి అభివృద్ధి చేసేదానికి మాకు అప్పగించాడు Okay, Yabainluk ఒక volunteer between Webstan Bow personally, Okwella Maka the Kari Chundanko, Mak vote is no support just the mo. You put knock vote till they solo, what a pathway again would go to vote up to Vatican, yeah, then Punkon Gavati name could Ryan Gada. Ah Drupan the Jagan Mohan Reddy, knock vote in all good of my Panjal Gabati, Mir would the level of Pundini Makadikaralu, Adi Adikarangasar, they Prema. Jagan Mohan Reddy garu oka uddeshamto start chestaru kani mee jillalo intentiki rationing ante vote kosam ladli ichcheటువంటి కార్యక్రమం ఎలా చేస్తారు మీరు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నది ఎట్లున్నదంటే మేము ఎక్కడైనా ఇంటింటికి లడ్లు ఇచ్చింది ఎక్కడను చూశారు సార్ మీరు నేను ఏదో వాళ్ళు ఏదో సర్పంచ్గా నిలబడినోడు ఏం చేస్తాడో నేను దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలే కానీ జగనన్న దృష్టిలో ఇది పోయింది ఆయన కూడా దానికి సీరియస్ గానే ఉంటాడు ఎప్పుడు ఇట్టాడు దాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహించడు ఇప్పుడు ఓటుకి డబ్బు ఇచ్చి కొనకూడదనే దృక్పథంతోనే చట్టాలు తెచ్చాడు ఆయన ఈ విధంగా లోకల్ బాడీ ఎందుకు పెట్టాడంటే దానికి కొన్ని చట్టాలు తీసుకుని వచ్చాడు డబ్బు ఇచ్చి మంది ఇచ్చి పట్టుకుంటే కూడా 3 సంవత్సరాలు జైలుకి పెట్టాలి ఆయన ఉద్దేశం అంటే ఇక్కడ ప్రజలకి మనం ఓటు ద్వారా డబ్బు ఇచ్చి ఓటు కొనకూడదనే దృక్పథంతోనే చట్టాలు తీసుకుని వచ్చాడు ఆ నిలబడినోడు వాడు బాధలో వాడు కష్టాలు ఎన్ని చేసినా జగనన్న వ్యక్తి అంటేనే ఓటు వేస్తున్నారు అంతేనా లడ్ అనే సెంటిమెంట్ తో ఓటు పొందాలని చూసారా అది నేను నాకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ఎవరట అనుకులా ఎవరో ఒక అతను నిలబడినాడు అది మీకు చూశాను నేను దానిపైన ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎందుకంటే అతను ఆ విధంగా చేస్తూ రైటా తప్పనే దానికి నేను కామెంట్ చేయదలుచుకోలే ఈ ఓటు అప్పుడు దాన్ని తీసుకొని పెట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జగనన్నకి అది ఇష్టం కూడా లే లడ్డు ఇచ్చి ఓటు అడగాల్సినంత కర్మ మగల జగనన్న ఇచ్చిందే లడ్డు జగనన్న పెట్టిందే ఈ మన నవరత్నాలు అది ఒక లడ్డు సార్ 9 లడ్లు సార్ జగనన్న ఇచ్చింది జనాలకి ఓటు కోసం లడ్లు ఇవ్వలేదు సార్ ఆయన అది ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు 1 సంవత్సరం 9 నెలలు అవుతుండే సార్ ప్రతి ఇంటికి లడ్డు మాదిరిగా వాళ్ళకి అకౌంట్లో పేదోడి అకౌంట్లో డబ్బులు పడుతుంటే అదే కదా సార్ లడ్డు రైట్ చిత్తూరు జిల్లాలో మంత్రులకి శాసనసభ్యులకి మధ్య సఖ్యత లేదా సార్ నన్ను అడిగితే నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉన్నాము మాకు ఎక్కడ కానీ మంత్రులకి మా ఇద్దరికి డిఫరెన్సెస్ రాదు రాబోదు ఎన్ని మంది ఎన్ని రకాలుగా మమ్మల్ని ఎడదీయాలంటే కూడా ఎడదీయలేరు ఎందుకంటే యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయనకుండే పవర్స్లో ఆయనకి శాంక్షన్ ఇవ్వాల్సిందని ఎమ్మెల్యేకి అందరికి కూడా సమానంగా ఇస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేలని బాగా దగ్గర పెట్టుకుంటాడు జగనన్న ఆదేశాలను తూచా తప్పగా చేస్తూ ఉన్నాడు ఏ ఎమ్మెల్యేలతో మాకు అందులో మంత్రులు ఉండేప్పుడు ఎమ్మెల్యేలతో ఏంది సఖ్యత లేకుండా ఒకే పార్టీ ఒకే కుటుంబం మాకు యజమాని జగనన్న అంతేనా అంతే నగిరి శాసనసభ్యురాలు రోజాకి మీకు మధ్య గ్యాప్ లేదా ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ లేదు నాకు హృదయపూర్వకంగా చెప్తున్నాను ఇది మీడియా సృష్టించిన గ్యాప్ అనిపిస్తున్నది నాకు నాకు ఆమెకి ఎలాంటి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం కూడా నాకు రాజకీయాల్లో గ్రూప్ రాజకీయాలు చేసి జగనన్న యొక్క ఇమేజ్ని తగ్గించాల్సిన అవసరం మాకు లేదు ఆమెకు అసలే లేదు ఎందుకు ఇది నాకు ఆమెకి నాకేనా నేను ఒక దళితుడు ఆమె ఒక ఓసీ ఆమెకి ఆమె నియోజకవర్గంలో నేబోయి పోటీ చేయలేదు నా నియోజకవర్గంలో ఆమె వచ్చి పోటీ చేయలేదు నగర్ నియోజకవర్గంలో నారాయణ స్వామి గారికి ఏం పని అంటే నా ఇల్లు అంటే అది ఎవరు అడిగినారు అది మీరే చెప్తున్నారు ఆమె ఎప్పుడు చెప్పింది నారాయణ స్వామికి ఏం పని అని అది మీరే క్రియేట్ చేస్తున్నారు అది ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం నాకు సోదరి భావం తప్ప ఆమె పైన వేరే భావన నాకు లేదు ఒకవేళ మీ అసలు మా ఇద్దరికి ఎందుకు ఘర్షణ వస్తుందో నాకు ఆమె ఆస్తిని ఏమైనా పంచుకుంటున్నానా లేదా నా పదవిని ఆమె ఏమైనా వచ్చి అడ్డుపడిందా లేదా నా 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 రేపు పోయేబా మా నియోజకవర్గం వచ్చి ఆమె నిలబడుతుందని భయమా నాకు లేదా నేను పోయి ఆమె నియోజకవర్గం నిలబడతానని భయమా మాకు మా పెద్ద కుటుంబానికి యజమాని జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఆయన గాలితో గెలిచినాము కానీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు అది ఆమెను అడగాలి సార్ మీరు ఆమెను దయచేసి అడగండి ఎందుకు పెట్టుకునేదని అడగండి నాకు తెలియని దాన్ని మీ ద్వారా నేను చెప్పగలను మీరు డిప్యూటీ సీఎం కదా నాకేమనిపించలా ఆమె ఎందుకు పెట్టుకునిందో నాకు అర్థమైతే కదా నేను చెప్పేదానికి నేను ఆమెను సోదర భావంతో చూస్తూ ఉండా మాకేమి నాకు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కష్టపడి పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలా వాళ్ళకి ప్రతి ఒక్కరిని మనం కాపాడాలనే దృక్పథం మాత్రం ఎందుకంటే ఆ పార్టీకి ప్రతి ఒక్కడు వాడాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినారు కానీ డబ్బులకు ఆశించాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తపన పడ్డేవాళ్ళు అందరూ కూడా వాళ్ళకి మంచి జరగాలనే దృక్పథంతో నేను పనిచేస్తున్నాను కానీ నాకు ఇంకొకరితో వ్యత్యాసాలు నాకేముంది. ఈ ఆధిపత్యం అనేది కొనసాగుతుందా చిత్తూరు జిల్లాలో? మాదే పై చేయి ఉండాలి, మేము చెప్పిందే జరగాలి అనే నాకు తెలుసు. అది ఎక్కడ కనపడ నేను ఆత్మాభిమానం చంపుకొని నేను రాజకీయం చేయలేను. నేను ఎవరికి తల వంచి రాజకీయాలు చేయలేను. నేను ఒకవేళ తల వంచాలంటే జగన్మోహన్ రెడ్డికి వస్తా, నేను తల వంచాలంటే పేద కుటుంబానికి తల వంచుతా, ఉన్న వాళ్ళ కోసం తపన పడను, లేని వాళ్ళ కోసం తపన పడతా. నా చరిత్రకి చిన్నప్పటి నుంచి కూడా తీసుకుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫస్ట్ డిగ్రీ కాలేజ్ తీసుకుని వచ్చిన విద్యావంతుడని మన ఎదురుగుప్పలు 2 50 బెడ్ హాస్పిటల్స్, ఒకటి కార్పొరేట్ నగరం, ఒక పెనుమూరికి శాంక్షన్ కూడా అయింది. ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి రేపు క్యాబినెట్లో పెట్టేదానికి లేదంటున్నారు. నేను ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నా, నా నియోజకవర్గానికి దత్తుకు అప్పగిచ్చిన ఆ రోజు యుగపురుషుడు రాజశేఖర రెడ్డికి మనం సత్యవేడి దేవ అప్పగిచ్చా. నేను దానిపైన నేను ప్రజల కోసం తపన పడుతున్నాను కానీ లీడర్షిప్ క్వాలిటీ మనం చేసే పనిని మన దేవుడు ఎప్పటికైనా ఒకనాటికి మనకు అనుకూలంగా ఉంటాడు సార్. అంతేనా? మనం ఏం చేస్తున్నామని ఇప్పుడు ఎన్నైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఇట్లా చనిపోతే 6 అడుగులు లేదా కాలుస్తే అంత బూడి సార్. నువ్వు చేసే పని జనాలు మెచ్చుకుంటారు సార్. నువ్వు ఏ రకంగా ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్న జనాలు పేరు సంపాదించుకోలేము సార్. పేదవాడు హృదయాన్ని దోసుకున్నాడు, పేదవాడు ప్రతి ఒక్క ఇంటిలో ఇప్పుడు జగన్ 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 ప్రపంచం జరుగుతుంది సార్. ప్రతి ఇంట్లో ఏ ఊరికి పోయిన బిడ్డలు కూడా జగనన్న జగనన్న అంటారు సార్. దానికి నేను సంతోషపడుతుంది. నాకేంది ఇది, నాకేందో ఆధిపత్యం అంటే నాకు అర్థం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఆధిపత్యంతో పోరాడినోడు కాదు, నేను ఫైటర్. నేను కావాలంటే మీరు నా చరిత్ర తీసుకోండి. సమితిపేట నుంచి కూడా నేను ఎన్టీ రామారావు అట్టు నేను నిలదీసిన మా విలేజ్లో కాల్ చేస్తే ఎవరికి నేను తల ఉంచింది వీళ్ళ. ఆధిపత్యం ఉంది, ప్రేమను సంపాదించుకోవాలి కానీ డబ్బును సంపాదించుకోవాలని ఆశ నాకు లేదు. కానీ ఎక్కడ అందరూ ఒక కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రతిపక్షంలో ఉన్న యూనిటీ అధికారంలోకి వచ్చినాక లేదేమో. ప్రతిపక్షంలో పేద ప్రజల కోసం యూనిట్ కావాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి లిస్టుకి వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు మేము ఎమ్మెల్యేగా సత్యవేడిలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గ్రామాలకు పోతే అప్పుడు వచ్చినట్టు నువ్వేం చేసినావు అడిగేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోతే ఆరతలు పడుతున్నారు సార్. రోజాకి పడని వారికి పదవులు ఇప్పించారు అనేటువంటిది, దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటి నాకు తెలియదు. ఆమెకి ఎవరికి పడలేదు ఆమెను అడగండి. ఆమెకి ఎవరు పడలేదు ఆమె కానీ చెప్తే నేను ఆమె కూడా దండం పెడతాను. నాకు తెలిసి నేను జిల్లా అధ్యక్షుడున్నా, ప్రతి నియోజకవర్గాలు తిరిగినా ఆమెకి పడను లేదు. ఇది పార్టీది. ఒకవేళ జగనన్నకు పడకుండా పోతే తీసి పారేస్తాడు కానీ ఇంకొకరు పడలేదు ఇంకొకరు పడలేదు అంటే ఏమని పెట్టుకుంటే జగనన్న అవినీతి పనులు ఉండకూడదని ఆలోచిస్తున్నాడు, అక్రమంగా సంపాదన చేస్తే ఆలోచిస్తున్నాడు, ఇంకొకటి ఆలోచించుకుంటాడు. ఆయన వ్యక్తిగతంగా తన పార్టీ ఇమేజ్ని పెంచుకోవాలనుకుంటాడు కానీ పార్టీ ఇమేజ్ని దెబ్బతీయాలంటే మా వల్ల పార్టీ దెబ్బతింటే మా పైన యాక్షన్ తీసుకుంటాడు. నా వల్ల పార్టీకి దెబ్బతిని దాన్ని తీసి పారేస్తాడు. నన్ను నీకు డిప్యూటీ సీఎం ఇచ్చింది నువ్వు చేసేది ఇదని మా యజమాని ఏం చెప్తే నేను సేవకుడిగా పనిచేయాల్సిందే కానీ అసలు మాకు చాలా గర్వం కూడా అది ఈ ప్రభుత్వంలో ఉండేదానికి. 2.5 సంవత్సరం తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా సార్? 100% అని చెప్పినాడు కదా. ఉండకుండా ఎక్కడికి పోతుంది? ఉండకుండా ఎక్కడికి పోతుంది సార్? ఆయన మాట ఇస్తే అది ఒక విజన్ సార్. బట్ ఎంతమందిని తీస్తాడు ఎంతమందిని పెట్టుకుంటాడు అనేది ఆయన ఆలోచించుకోవాల్సింది కానీ నీకు ఉంటుందా నీకు లేదని క్వశ్చన్ వేస్తే నేను మంత్రిగా నాకు ఉంటుందో లేదని నేను మీకేట చెప్పగలుగుతాను. ఆయన క్యారెక్టర్ని బట్టి చూసుకుంటాడు. లేదా అందరినీ తీసేస్తే కొత్త వాళ్ళని కూడా పెట్టాలని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలంటే చేస్తాడు. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ఆయన మాట ఇచ్చాడు. హట్టవరా సార్? హట్టవరా ఎవరు? ఎందుకు సార్ అట్టేది? ఆయన ఒకవేళ ఆయన ఏమార్చేవాడైతే పర్వాలేదు సార్. పదవులు ఇచ్చినప్పుడే చెప్పాడు సార్ 2.5 సంవత్సరం అయినాక కొంతమందిని 90% కూడా మార్చాల్సి వస్తుంది. నేను ఏ విధంగా డెసిషన్ తీసుకుంటానో మీ యొక్క నడవడికి బట్టి కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేను 2.5 సంవత్సరం అయితే డెఫినెట్గా కొంత మార్చాల్సి వస్తుంది అన్నాడు. ఆ 90% లేదా 100% మారుస్తాడు. మనకేం తెలుసు ఆయన విజను? దీనికి బాధపడేది ఏంది? మనం పదవి ఇచ్చిన రోజు ప్రీతమైన సంతోషపడి ఆయన దేవుడి మాదిరికి పొగిడి పదవి తీసేసినాడని ఆయన్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. నీకు ఎందుకంటే ఫస్ట్లో పదవి ఇచ్చేటప్పుడు ఆ మాట చెప్పకుండా కానీ ఇచ్చుంటే మనం తీసేస్తే ఏం రా మనం ఏం తప్పు చేసినాము తీసేసినాడని ఒక బాధ ఉండొచ్చు. ఆయన పదవి ఇచ్చేటప్పుడు చెప్పాడు కదా 2.5 సంవత్సరం పోయినాక ఖచ్చితంగా 90% నుంచి చాలామందిని తీయాల్సి వస్తుంది నేను ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మీరు బాధపడకూడదని కూడా చెప్పాడు ఆయన. దట్ ఈజ్ విజన్ అంటున్నది. నేను రాజకీయాల్లో పదవి కావాలి, పదవి వదులుకొని దానికి ఎవరిని ఇష్టపడతారా సార్? సార్ ఆయన చెప్పే కదా సార్ ఇచ్చాడు, టెంకాయ కొట్టన్నాడు భగవద్, టెంకాయని తీసి టెంకాయని ఎందుకు కొడుతున్నాము దేవుడి దగ్గర? ఏంది టెంకాయల పవిత్రత? ఒక రాయి పెట్టి టెంకాయ కొడతా ఏంది పవిత్రత? టెంకాయ ఇస్తే కొట్టన్నాడు, ఈ టెంకాయని కొట్టొద్దంటే కొట్టం కదా. ఆయనకు మాకు పదవి ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, 2.5 సంవత్సరాలు అయితే చాలామందిని తీసేస్తాను. ఒకవేళ ఆయన 90% తీస్తాడు, 80% తీస్తాడు, 100% తీస్తాడు, మనకు తెలియదు కదా. తీసేసినాడని బాధపడింది. ఇచ్చేటప్పుడే చెప్పాడు కదా ఆయన, మీకు ఇచ్చేటప్పుడే నీకు ఈ విధంగా ఇస్తున్నానని చెప్పకపోతే కదా మనం బాధపడాలా? నారాయణ స్వామి గారు మీరు చాలా సింపుల్గా ఉంటారు, అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఉంటారా? అలా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగలం కాబట్టి ఉంటారా? సార్ నేను ఒక పేదవాడు సార్, మా అమ్మ సంగటి పెట్టుకుని బతికింది సార్, కూలి చేసుకున్నాను సార్, సంగటి ఇటు పెట్టుకుంటే అది కార్తవ్యం సార్. నేను మా మేనమామ దగ్గర బతికాను సార్, మా మేనమామ నన్ను అడాప్ట్ చేసుకున్నాడు, నేను పోటీస్తూ మొదలుగా పెంచాడు సార్ నన్ను. నేను మా అమ్మ మా నాయన చూడాలంటే పోయినాను విలేజ్కి, అప్పుడు పెద్ద గుడ్లు కూడా ఉండవు కదా, జాకెట్లు కూడా ఉండదు. ఒక పాప మా పెద్ద చెల్లెలు అన్నం తింటూ దాన్ని తీసి తింటూ ఉంటే, రెండో పాప పాలు తాగుతుంటే ఆ సీన్ చూశాను నేను. నేను అప్పటి నుంచే పేదవాళ్ళ కోసం తప్పించేవాడు, కానీ డబ్బు కోసం ఇంకొక దానికి నేను తప్పించలేదు సార్. నేను ఆ రోజు నుంచి కూడా నా సర్వీస్ తీసుకుంటే 1972 రాజశేఖర రెడ్డితో కూడా ఏ రోజైతే నాకు అన్ని రకాలుగా వారితో నాకు సంబంధాలు ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా నేను ఫైటర్. నేను ఈవెన్ సమాజంలో మమ్మల్ని తక్కువ చూస్తూ కూడా ఒప్పుకునేవాడు కదా నేను. నాకు ఒక ముద్ర కూడా ఉంది, ఎస్సీలు అంటేనే పట్టి వస్తాడు నారాయణ స్వామిని. ఇప్పుడు కూడా ఏమన్నావా ఒకరికే సాయం చేయాలి, పదవిలో ఉన్నప్పుడు వారికే మనం అన్ని చేయాలనేటువంటి? అది జగన్మోహన్ రెడ్డి మాకు అవకాశం ఇవ్వలేదు సార్. పేదవాళ్ళకందరికీ అన్ని చేస్తుంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఇంకెవరిపైన ఘర్షణ పడేది? మాకు అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా నేను ఎదిరిస్తా. ఇప్పుడు ఇంటి జాగాలో మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎందుకు సార్ ఇచ్చినారంటాను. ప్రతి పేదవాడు ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అందరికీ ఇచ్చేస్తుంటే ఆయన మనకు ప్రత్యేకంగా ఎస్సీలకి చేయాల్సింది పని లేకుండా చేస్తాం. ఇంగ్లీష్ మీడియం మాకు అవసరం, డాక్టర్ అంబేద్కర్ కోరింది అది. దళితులు ఇంగ్లీష్ చదవాలా, పేదవాడు ఇంగ్లీష్ చదవాలా, బీసీలు ఇంగ్లీష్ చదవాలా, లేనివాడు ఇంగ్లీష్ చదవాలని చెప్పాడు. అట్టని మాతృభాషను వదులుకోమని చెప్పలే ఎవరు, మా అంబేద్కర్ కూడా. మాకు అన్ని కావాల్సిన వస్తువులు చేస్తున్నాడు. అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోతే అన్ని ఎందుకు సార్? మతం మనకు మాతృభాష ఎక్కడికి పోతుంది సార్? నీకు మాతృభాష నేర్పించాల్సిన అవసరం లేదు సార్. ప్రతి ఇంట్లో అమెరికాలో ఉండరు, మరి అమెరికాలో ఉండి అటు ఎత్తుకుంటే మీరు మీకు ఒక నేను మిమ్మల్ని ఎదిరిస్తాను. మరి ఎందుకు జడ్జి కొడుకులంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు? ఎందుకు పాలిటీషియన్ బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఎందుకు కోటీశ్వర బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఏం పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? వీడు మాత్రం పేదవాడు పేదవాడుగానే ఉండాలా? నువ్వు మాత్రం ఇంగ్లీష్ మీడియం. చంద్రబాబు బిడ్డలని ఇంగ్లీష్ మీడియం చదివించినాడా, తెలుగు మీడియం చదివించినాడా? లండన్లో ఎందుకు చదివించాడు చంద్రబాబు? ఉన్నవాళ్ళందరూ ఏ కులస్తుడైనా కానీ ఉన్నవాళ్ళందరూ ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు? మరి ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం పెట్టుకున్నాం, చంద్రబాబుని పెట్టి ఉండేది అప్పుడు. మరి ఆయన ఇన్స్టిట్యూషన్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాడు? పేదవాడు పైకి వస్తుంటే చూసి ఓర్వలేని వాళ్ళందరూ మా పైన పడుతున్నారు కదే. జగన్మోహన్ రెడ్డి పైకి రా, పేదవాడు పైకి రా అంటే నేను ఇంతకుముందు పత్తులు చెప్పిన, విద్యావంతులైతేనే పేదవాడు పైకి వస్తాడు, ఆర్థికంగా వస్తేనే సమానత్వం వస్తుంది, అప్పుడే రాజకీయ సమానత్వం కూడా తెస్తాడు. ఆ దృక్పథంతో పేదవాళ్ళ కోసం ఒక మానవ సేవ మాధవ సేవగా చేసుకుని మానవుని హృదయాన్ని దోసుకున్నవాడు ఏకైక నాయకుడు మన చరిత్రలో కదా, ఇండియా చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మిగులుతాడని నేను నాకు పూర్తి విశ్వాసంతో చెప్తున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు మీ క్లాస్మేట్ కదా, మరి ఎందుకు మీరు అందరూ నా రాజకీయంగా అంత కక్ష సాధింపు చేస్తున్నారు సార్? ఆయన పైన నాకు కక్ష లేదు సార్, నీకు నిజంగా చెప్తాను. నేను ఆయన ఒకే రోజు రాజకీయానికి వచ్చాను సార్. ఆయన ఎమ్మెల్యే అయినాడు, నేను సమితి అధ్యక్షుడు సార్. నాకు 4 మండలాలు అప్పుడు సమితిలో ఉండేది సార్. నా పైన ఎవరు పోటీ లేదు సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ రోజే నా పైన మున్సామ పైన ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టినాడు సార్. నేను గెలిచిన వెంటనే వెంకటస్వామి అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, వెంకటస్వామి వచ్చి మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఉన్నాడు సార్. రోసే అని సివిల్ సప్లైలో ఆయన జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై డీడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరు నా దగ్గర పంపించి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి మా మిస్సెస్కి నన్ను జడ్పీ చైర్మన్ చేస్తానంటే గెలిచినప్పుడే. నేను ఒకే రాజు, నేను ఓడిపోయింటే నా దగ్గర పంపిస్తాడయా? ఈ రోజు నుంచి నాకు అతను పొలిటికల్ శత్రువు, కానీ ఫ్రెండ్షిప్గా ఆయన శత్రువు కదా నాకు. నాకు పొలిటికల్ మాత్రం శత్రువు అతను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినాడు పేదవాడు. ఆ రోజు 2,000 కూడా ఖర్చు పెట్టలేను సార్, నాకు ప్రజలే భిక్షం పెట్టారు సార్. అందుకనే మీరు అందరూ కలిసి కుప్పంలో టార్గెట్ చేశారు. కుప్పలు ఏం టార్గెట్ చేశాం సార్? నవరత్నాలని కుప్పం ప్రజలకు వెళ్ళిపోయింది సార్. అది అందువల్ల మేము దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయగలిగినాము. మేము చేసినంత మాత్రాన గొప్ప ప్రజలు మారలేదు సార్, వాళ్ళు బెనిఫిట్ పొందినారు సార్. జగన్మోహన్ రెడ్డి గాలేదు సార్, అది ఊరికే మనం అనుకుంటున్నాం ఈయన వచ్చి గెలిపించినాడు ఆయన వచ్చి గెలిపించినాడు వీడియో అది ఎంత వేస్ట్ సార్. వాళ్ళు ప్రజల్లో వాటిని నాటుకునేది సార్. 26 పర్యాలు చంద్రబాబుని గెలిపించి వాళ్ళు ఏమి బెనిఫిట్ పొందలేకపోయినారు సార్. ఒకే పర్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి బీసీలకంతా ఒక రకమైన ప్రేమ వచ్చింది సార్. యాదవాసులు అయితే 90% మారిపోయినారు సార్. యాదవాసు ఎటువంటి మార్పు తీసుకుని వచ్చినాడంటే ఆ విధంగా తెచ్చాడు కాబట్టి వాళ్ళు మారినారు. ఫైనల్గా రాజకీయాల్లో నారాయణ స్వామి గారి టార్గెట్ ఏంటి? నాకు ప్రజలకు సేవ చేసేది నా టార్గెట్, మా యజమానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేది నా టార్గెట్. డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? నాకు ఏం కోరికలు లేదు సార్, నేను దీంతో తృప్తిగా ఉన్నాను సార్. నిజంగా కోరికలు ఉండవా సార్? సార్ అది వాళ్ళు వేరే వాళ్ళు, నాకు దేవుని సాక్షిగా కోరికలే. నా కోరిక అంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ప్రాణం ఉండేంతవరకు ప్రజలు దీవించాలని, భగవంతుడు ఆశీర్వదించాలని. ఇంకొక కోరిక కూడా 30 సంవత్సరాలు రాజకీయ మన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఉపయోగపడతాడని. మళ్ళీ ఆయనకి ఏజ్ 65, 70 అయితే మళ్ళీ ప్రధాని కూడా అయితే ఈ దేశం బాగుపడుతుందని కోరిక మాత్రం నాకు ఉంది. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు. ఇది నారాయణ స్వామి గారితో ఐకౌంటర్. మరో అతితో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. వెల్కమ్ టు ఐకౌంటర్. నేను శ్రీహరి, మనతో పాటు ఉన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు. నమస్కారం సార్. రేపు పంచాయతీ ఎన్నికల సంబంధించి ఏకపక్షంగా వచ్చాయా, ఏకపక్షంగా చేసుకున్నారా సార్? ఇది పంచాయతీ ఎలక్షన్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ సార్. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయినాను ఈ పంచాయతీ ఎలక్షన్లో. కారణం ఏమంటే జనరల్గా పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టమన్నారంటే మామూలుగా ప్రతి పంచాయతీలో 2 గ్రూపులు 4 గ్రూపులు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెబల్గా కంటెక్ట్ చేస్తారు, అంతా చేస్తారు. ఎన్ని చేసినా పేదవాడ అకౌంట్లో డబ్బు పడిపోయింది కాబట్టి ఎన్ని మంది ఎన్ని పోటీ చేసినా ప్రతి పేదవాడికి ఇక్కడ మతము కులము పార్టీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పెద్ద అధికారాలు లేవు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని ఎప్పుడైతే వ్యవస్థని ఈ పంచాయతీ వ్యవస్థని మార్చి, అదేవిధంగా ఈ సెక్రటరీ వ్యవస్థను మార్చి, ఈ వాలంటీర్ వ్యవస్థను మార్చారో ప్రజలు ఫ్రీ అయిపోయినారు. వాళ్ళ అకౌంట్లో డబ్బు వేసే లోపల 5 మంది నిలబడినా దీనికి సింబల్ లేవు. కానీ పలానాతను జగనన్న క్యాండిడేట్ అంటే మాత్రం విపరీతంగా మీరు అడిగిన దానికి 1 సైడ్ జరిగిందనే చెప్పాలి. కానీ ఏదో మేనేజ్ చేసి ఇంకోటి చేసి తీసుకుని వచ్చిన ఎలక్షన్ మాత్రం కాదు. తెళ్ళు చేశారు, అధికారాన్ని వినియోగించుకున్నారు, దాని ద్వారానే ఇంతటి ఫలితాలు వచ్చాయనేది మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నటువంటి అంశం సార్. ప్రత్యర్థి మన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఏం చేసినాడని దించేశాడు. ఆయన పైన ఏం ఆరోపణలు వచ్చింది? ఆయన 2 పెళ్లి చేసుకున్నాడని తీసుకుని వచ్చి బయటపెట్టాడు. అతని గాలి ఎటువంటి గాలి? అతని గాలితో గెలిచిన వాళ్ళ ద్వారానే చెప్పులు తెప్పించినాడు. ఆయన ఇప్పుడు కుట్రపూరితమైన వాతావరణం తీసుకుని వచ్చినాడు. కుల వ్యవస్థను పెంచినాడు, మతాలపైన ప్రచారం చేశాడు. రామారావు అటువంటి వ్యక్తిని దించేసి దాన్ని కవర్ చేసుకునే దానికి ఎన్ని రకాలుగా అయినా బాధలు పడ్డాడో మీకు తెలుసు. ఇక్కడ ఫోర్స్ అనేది లేదు సార్. 1000 రూపాయలు ఇస్తే కూడా ఓటర్కి 1000 రూపాయలు 10,000 ఇస్తే కూడా తన హృదయంలో ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. కానీ డబ్బుతో ఓటుని కొనలేము సార్. ప్రతి పేదవాడు కూడా తన భయపెట్టారు. ఇంకొక 3.5 సంవత్సరాలు మేమే ఉంటాం, మీకు పింఛన్లు రావు, కార్డులు రావు, లేదా ఈ కట్ చేస్తాం, ఇవన్నీ కూడా పనిచేసాయి అనేది చంద్రబాబు నాయుడు చెప్పే వ్యవస్థ ఇదే కదా సార్. అబద్ధాలు చెప్పేది, అబద్ధాలతో పెరిగేది, అబద్ధాలతోనే రాజకీయం చేస్తున్నాడు. మీకు భయపెట్టేదంటే నాకు అర్థం కాల. ఎక్కడ కానీ పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేశారు. ఫోర్స్ అంటే నాకు ఎక్కడైనా దౌర్జన్యాలు జరిగి ఎక్కడైనా కొట్టుకునింది, ఎవరినైనా చంపుకునింది చూసారా? చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఎంతమంది చనిపోయినారు, ఏ విధంగా దౌర్జన్యాలు చేయించినాడు. ఆయన వ్యవస్థని అదే విధంగా పెంచుకుంటున్నాడు. అదే వ్యవస్థ మేము కూడా చేసినామని చెప్పే ఆలోచనతో చంద్రబాబు నాయుడు మీ స్కీములు పనిచేస్తుంటే మీరు అన్నట్లుగా పేద ప్రజలకు అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ఫలితాలు అనేది కానీ 30 నుంచి 38% మాకు అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను ఫోటోలతో కూడా పిప్పిస్తాం సార్. మా నియోజకవర్గం తీసుకోండి సార్, జీడి నెల్లూరు. మేము 137 సర్పంచ్ల ఎలక్షన్ జరిగితే 130 గెలిచాము. అది కూడా ఎలక్షన్ పెట్టి ఒక 27 యునానిమస్ చేసుకున్నారు. దాంట్లో 2, 3 పోయింది తెలుగుదేశానికి కూడా. మరి అక్కడ ఏం ఫోర్స్ పెట్టినాం మేము? ఇప్పుడు తెలుగుదేశం జరిగిన ఎలక్షన్ అంతా జరిగింది సార్. ఒక్కొక్క నియోజకవర్గంలో 5, 6, 7, 10, 12 కూడా పోయింది. మరి అక్కడ ఏం గెలిచిన వాళ్ళకి ఏం ఫోర్స్ పెట్టినాము? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వ్యవస్థని తీసుకుని వచ్చినాడని ఇంతకుముందే చెప్పాను. ఆయన ఫోర్స్ పెట్టుకుని పోలీసు వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని ఫోర్స్ పెట్టుంటే మరి చంద్రబాబు నాయుడు గెలిచిందంతా కూడా ఫోర్స్తో చంద్రబాబు గెలుచుకున్నాడా? ఇంతటి ఫలితాలు వస్తాయని మీరు చెప్తున్నారు, ఇప్పుడు వచ్చాయని. మరి ఎందుకు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించారు? ఎలక్షన్స్కి ఎందుకు ఎదుర్కొనే దానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వద్దని చెప్పాల్సినటువంటి మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా మంచి మంచి మీ క్వశ్చన్ ఎట్లుండదంటే పరిపక్వమైన క్వశ్చన్ మీరు వేయటం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చింది ఒక పక్క, అప్పుడు ఎవరు మనుషులు చనిపోలే. ఆ టైంలో పోస్ట్ పోన్ చేశాడు ఎలక్షన్ కమిషనర్. చాలా విజృంభణలో వచ్చింది మన కరోనా వచ్చింది. మీకు తెలుసు ఆర్థిక వ్యవస్థ ఎట్టా చిల్లాబలైందో, పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదని దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, అసలు ఏ విధంగా కాపాడాడో పేదవాళ్ళని, ఈ కరోనా వచ్చిన వాళ్ళని కూడా ఏ విధంగా మనం హాస్పిటల్ పెట్టి వాళ్ళకి ఎంతెంత చేసినాడో మీకు అందరూ కూడా తెలుసు. విపరీతమైన వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు రెండోది వెంటనే ఈ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది. దాన్ని ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళకి ఏమన్నారు? ముందు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నారు? ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్కి భయపడి మనం పోస్ట్పోన్ చేయమని చెప్పలా. ఈ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ అంతా చల్లాబలింది, ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు, వద్దని చెప్పింది. పోస్ట్పోన్ ఎప్పుడు చేయమన్నారంటే కొన్ని రోజులు దీన్ని కంప్లీట్ క్లోజ్ అయ్యేంతవరకు చేయమని చెప్పింది వాస్తవం. బట్ ఎలక్షన్ భయపడి చేయమని చెప్పలా. నారాయణ స్వామి గారు, మీరు చిత్తూరు జిల్లా సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కుప్పంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజారిటీ అంటే మీకు తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో ఎలా మారిపోతుంది? నేను దీనికి నిజమైన జవాబు చెప్పమంటారా? కుప్పం ప్రజలు చాలా పేదరికతో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ రెవల్యూషన్ కూడా వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు కుట్రలు వాళ్ళు తెలుసుకోలేకుండా పోయారు. కేవలం రామారావు కృష్ణుడిగా వాళ్ళు భావించి కుప్పం ప్రజలందరూ కూడా బీసీలు ఎక్కువ, అక్కడ బీసీ ఓట్లను ఎప్పుడు ఎన్టీ రామారావు లాగినాడు. అసలు తెలుగుదేశం అంటేనే బీసీల కోసం పుట్టిందని ఒక భ్రమతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ కంటిన్యూగా ఈ 6-7 పర్యాలు చంద్రబాబుని గెలిపించినా వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళు సాధించలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకని, ఎస్సీలకని, ఎస్టీలకని, ఈవెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అంటే దీంట్లో జాతి లేదు, వాళ్ళకి డైరెక్ట్గా బీసీలు కూడా 45 నుంచి 60 సంవత్సరాల్లో మీరు ఇక్కడ బాగా ఆలోచించండి. బీసీలు ఎక్కడ అట్రాక్ట్ అయినారంటే 45 నుంచి 60 సంవత్సరాలు మహిళలు కూడా 18,750 రూపాయలు ఇవ్వటం ఒక పెద్ద బూస్ట్ వచ్చింది వాళ్ళకి. బిడ్డల్ని చదివించేదానికి ఈ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. విద్యావంతులైతేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే, ఏ స్టేట్ అయితే విద్యావంతులు అవుతారో, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. అందువల్ల ఆయన ఏం చేశాడు, మీ బిడ్డల్ని స్కూల్కి పంపించేదానికి 15,000 వేస్తున్నాడు. అక్కడ కూడా వేరియేషన్ చూపించాలి జగన్మోహన్ రెడ్డి. అది ఇంకా బాగా అట్రాక్ట్ అయింది పేదవాడికి. అన్నిటికన్నా మించి ఈ ఫీజు రీంబర్స్మెంట్ కూడా తల్లులపైన పడ్డింది. మరి మహిళలు కూడా డ్వాక్రా లోన్లంతా కూడా తోయటం, వాళ్ళ అకౌంట్లోనే పడటం, రైతుల అకౌంట్లోనే పడటం, ఇటువంటి స్కీములంతా నవరత్నాలంతా బాగా ఉపయోగపడింది. మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా తీసుకున్నాక అది కూడా ఒక ఎఫెక్ట్గా వచ్చింది. వీటినంతా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు మనం భుజం పైన ఎక్కించుకున్నాము, మనం కార్పొరేషన్ కూడా పెట్టలేదు. ఈరోజు 145 కార్పొరేషన్లు కానీ 56 కార్పొరేషన్ పెట్టి ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక చైర్మన్ పెట్టినాడు. ఒక్కొక్క కార్పొరేషన్ 14 మంది వేసారని ఒక ఫీలింగ్ కుప్పంలో ప్రజలు ఇచ్చారా? తీర్పు కుప్పంలో అలాంటి తీర్పు వచ్చేలా మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి స్కీములే ప్రజల స్కీమ్ సార్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములే ప్రజల తీర్పు సార్. జగనన్న ఆలోచనే ప్రజల ఆలోచనకు వచ్చినారు సార్. సర్పంచులు అంటే సింబల్ లేదు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నాయి. ఇట్లాంటి ఫలితాలు వస్తాయా సార్? అక్కడనే సార్, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను సార్, 5-6 మంది వేశారు. మరీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు అయితే, రిజర్వ్ పంచాయతీలు అయితే 10 మంది వేశారు. బట్ అందరూ కలిసి ఆ లోకల్ వాళ్ళందరూ ఇది జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అని ఒక ప్రచారం పెట్టినాము, సింపథైజర్ అని. ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలా, ఇతను సింపథైజర్, ఇతను చేయాలని చెప్పడం జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ కాబట్టి ఇతను గెలిపించాలనే భావన ప్రజల్లో వచ్చింది. ఆ భావన ఎటువంటి పరిస్థితులు వచ్చిందంటే పేదవాడు హృదయాన్ని దోచుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఏమార్చలేదు సార్, మేనిఫెస్టో అనే దాన్ని ఏమార్చి మీకు అది చేస్తాను ఇది చేస్తాను ఓటు కోసం ఏమార్చలేదు సార్. ఆయన ఈ ఒక సంవత్సరం 8 నెలలు వాళ్ళు బాగా ఫలితాన్ని అనుభవించారు సార్. నాడు నేడనేది కూడా చూసుకున్నారు సార్. నాడు ఎట్టుండింది చంద్రబాబు పరిపాలన, ఇప్పుడు జగనన్న పరిపాలన ఎట్టుండి చూసి ప్రజలు అట్రాక్ట్ అయినారు. సరే, ఇవంటే ఎవరి దగ్గర నెంబర్ వాళ్ళు చెప్పుకున్నారు, టీడీపీ నెంబర్ టీడీపీ, మీ నెంబర్ మీరు. గుర్తులతో జరగబోతున్నాయి ఎలక్షన్స్, అట్లా అప్పుడు కూడా ఆ ఫలితాలు వస్తాయి మీకు 100% అప్పుడు మేము నిద్రపోవచ్చు, హాయిగా పండుకొని నిద్రపోవచ్చు. ఫ్యాన్ గుర్తు కనబడటం, ఓటు దానిపైన ముద్రించడం రెండు ఒకే తూరు జరిగిపోతుంది. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది కాన్ఫిడెన్సు, హృదయపూర్వకమైన పేదవాడి యొక్క కాన్ఫిడెన్సు. పేదవాడు జగనన్నని వదులుకోడు. 70% పేదవాళ్ళు ఓట్లు వేస్తుండరు. 100% పేదవాళ్ళు ఓటిస్తారు. ఉన్నవాడు వ్యతిరేకించిన ఓటర్స్ మాత్రం జగనన్న వ్యతిరేకించరు. ఓటర్లంతా జగనన్న కొనేసినాడనే భావన ప్రజల్లో వచ్చేసింది. డబ్బుతో కాదు, వాళ్ళ హృదయాన్ని కొనుక్కున్నాడు, ప్రేమతో కొనుక్కున్నాడు, వాళ్ళు చక్కగా ఉండండి అని కొనుక్కున్నాడు, విద్యావంతులు అండి కొనుక్కున్నాడు, సమాజంలో స్కావెంజర్స్ కూడా కలెక్టర్ కావాలనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చాడు. ఇవంతా ప్రజల్లో ముద్ర పడిపోయింది సార్. ఒక స్టాంప్ వేసుకున్నాడు ఆయన. ఎటువంటి కోటీశ్వరులు కూడా ఓటే అయితే కూడా జగనన్న ఏం చేయలేని పరిస్థితులు. ఓటర్లకే సార్ ఓటేస్తాము. రైట్ సార్. సార్, ఎలక్షన్స్ వచ్చాము, డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది సార్ మీకు? హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఎటువంటి పరిస్థితులు, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరిలో ఒకరు చెప్పుకున్నంత పరిస్థితి నాకు తీసుకుని రాలైనా. ఒక పేదవాడిని, పేదవాడిగా పుట్టా, పేదవాడిగానే పెరిగా. రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఓటికి నా 6 పర్యాలు వాళ్ళు నాకు టికెట్ ఇస్తూనే వచ్చారు. జగనన్న నన్ను ఒక అంటే నా నీతి నిజాయితీ అనేదానికైనా నా పైన ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. నాకు ఎమ్మెల్యే 2 టైమ్స్ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు. నన్ను అప్పులు లేని వాడుగా, అప్పులు లేని వ్యక్తిగా నన్ను తయారు చేసి పెట్టాడు. ఇంకా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. రాజకీయ సమానత్వం, డాక్టర్ అంబేద్కర్ గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్యావంతులు కావాలా, రాజకీయ సమానత్వం కావాలని కోరుకున్న మహానుభావుడి యొక్క కోరికని జగన్మోహన్ నెరవేర్చేది కాకుండా నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అదేవిధంగా మాకు మాలా మాదిగని 2గా విడదీసిన చంద్రబాబు, నేను ఎస్సీగా పుడతానని చెప్పినా జగనన్న ఎస్సీ హృదయాన్ని దోసుకున్నాడు. మాకు ఒక కార్పొరేషన్, ఆయనకు ఒక కార్పొరేషన్ పెట్టాడు, మాలా మాదిగలు కార్పొరేషన్ పెట్టాడు, మంత్రి పదవులు చక్కగా ఇచ్చాడు, ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. డిప్యూటీ సీఎం పదవులు ఇన్ని ఇచ్చామని చెప్పుకునే దానికైనా నిజంగా దానికి న్యాయం జరుగుతుందా సార్? నాకు తెలిసినంతవరకు హృదయపూర్వక న్యాయం జరుగుతుంది సార్. మొన్న రాష్ట్రపతి వచ్చాడు. ప్రోటోకాల్ ప్రకారంగా నేను రాష్ట్రపతి అంటే మీకు అందరికీ తెలుసు, ఆయన హెలికాప్టర్లు అంటే చేపర్లో ఎవరు ఎక్కను కూడా ఎక్కరు. ఆయన విజయవాడ నుంచి వచ్చి నన్ను తీసుకుని పోయి మదనపల్లి తీసుకుని మళ్ళీ ఆయన ఎక్కే చేపర్లోనే నన్ను ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాకు గర్వకారణం కదా. ఇంక దీనికి మించిన గౌరవం ఉప ముఖ్యమంత్రికి ఏమి ఇవ్వాలి? ఒక ఉప ముఖ్యమంత్రి దళితుడైన పద్మావతికి వస్త్రాలు పెట్టేది కూడా నన్నే పంపించి వస్త్రాలు పెట్టించాడు కదా. దీనికి మించిన గౌరవం ఏం కావాలా? ఏమిటి నాకు అర్థమే గల గౌరవం అంటే? ప్రోటోకాల్ ప్రకారం కాదు, ఈ సొసైటీలో ఒక దళితుడు ఒక టెంపుల్లో పోయి లోపలికి పోయేదానికి కూడా ఇంకా కొన్ని గ్రామాలు అలో చేయట్లేదు మా క్యాస్ట్ని. అటువంటి వ్యక్తి నువ్వు దళితుడైనా నువ్వు వస్త్రాలు ఇవ్వండి ఉప ముఖ్యమంత్రి నాకు ఒక అధికారంగా నా చేతి నుంచి పద్మావతమ్మకి, పవిత్రమైన పద్మావతమ్మకి వస్త్రాలు కూడా పెట్టాడు కదా. అది కూడా ఒక చరిత్ర సృష్టించినట్టే కదా. ఇంకా వివక్ష ఉందా మీరు అన్నట్లుగా? సార్, చంద్రబాబు నాయుడు గ్రామాలంతా ఉంది సార్. ఇప్పుడు కూడా నేను మొన్న అసెంబ్లీ కూడా చేస్తాను. వాచ్ రేపు ఉండే మీరు చంద్రబాబు నాయుడికి సంబంధించిన గ్రామాలు వరుసగా చెప్తాను. ఓటు హక్కు లేకుండా సచ్చినాము. ఇదే మనకు మన చంద్రగిరి మనం చివరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఎలక్షన్ల 14లో మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి ఓటు హక్కు లేకుండా ఉంటే అన్ని గ్రామాలు కూడా చెప్తాను. వాళ్ళ బంధువులే పోయి మనకు మామూలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకుని వచ్చి వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి తీసుకుని వచ్చాడు. మాకు ఓటు హక్కు కూడా లేదు సార్ వాళ్ళ ఏరియాలో. ఇప్పుడు నీకెందుకు నారావారిపల్లిలో ఎస్సీలు మా బంధువులు ఉండరు. ఒకవేళ ఇప్పుడు గబగబాని మీకు చెప్పిన రేపు ఏమైనా లోపలికి పంపించి మళ్ళీ ఏమైనా విగ్రహాన్ని శుభ్రం చేస్తాడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా వ్యవస్థ ఉంది కదా సార్, ఎందుకు లేదు? అసలు మాకు స్వతంత్రం వచ్చిందని మేము అనుకుంటున్నాం కానీ మాకు డిఫరెన్స్ అనేది చూపిస్తూనే ఉండరు కదా. ఇప్పుడు మీరు అడిగినారు ఉప ముఖ్యమంత్రిని హ్యాపీగా ఉండమని. నేను ఉప మంత్రికి హ్యాపీగా ఉంటే కూడా నా కమ్యూనిటీ అంతా హ్యాపీగా ఉండాలనే ఆలోచన నాకు ఉంటుంది కదా. అది మీరందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ వ్యత్యాసం పోవాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం చదవండి అనేది మాకు ఒక భగవంతుడు మాదిరి ఒక తీసుకుని వస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈవెన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పోవాలంటే ఒక విద్య సార్ అవసరం, ఆర్థికంగా బాగుపడాలా, విద్యావంతులు కావాలా, ఈ రెండు వస్తే నీకు విచ్చత పోతుంది. నేను కలెక్టర్ అయినాను అనుకో, నువ్వు ఎస్ఐ అయినా కానీ ఎవడైనా నన్ను హ్యాపీగా లోపలికి రాణిస్తాడు. ఎప్పుడు కలెక్టర్ అవుతాను, విద్యావంతుడైతే కలెక్టర్ అవుతాను. ఈరోజు నేను కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారంటే నన్ను మంత్రిగా ఎక్కడికైనా అలో చేస్తారు. బట్ రూట్ లెవెల్లో ఉండేవాడిని ప్రతి ఒక్కరిని అలో చేయాలనే పరిస్థితి కదా జగన్ అన్న తీసుకుని వస్తున్నాడు. సార్ ఎక్సైజ్ శాఖను కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఏంటి అసలు మీ మద్యం పాలసీ? కొంతమంది దాని మీద చాలా విమర్శలు చేస్తున్నారు. మద్యపానం నిషేధాన్ని అమలు చేసేదానిక లేకపోతే మద్యం ద్వారా ఆదాయం పెంచుకునేదానిక మీ పాలసీ? నేను చంద్రబాబుకి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరిద్దరు నాతో కూడా రండి, ఏ విలేజ్ కనపద్దాం. మహిళలు ఈ విద్య అంటే మద్యపానాన్ని దశల వారుగా అమలు చేస్తుండే దానికి మహిళలు హ్యాపీగా ఉండారా లేదో ఒక తీరు చూద్దాం. ఆయన దృక్పథం ఏమంటే మద్యపానాన్ని దశల వారీగా అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో ఒకటి చేసి చెప్పారు, ఈ మద్యపానం పైన మేనిఫెస్టో కమిటీ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసిన రహస్యం ఏమంటే, నేను ఆయనతో చాలా దగ్గర ఉంటాను కాబట్టి, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించకుండా మండల్లో వైజ్గా ఏదైనా ఒక షాప్ పెడదాము అని చెప్తే ఆయన కమిట్మెంట్ వ్యక్తి, ఆయన ఒక విజన్. ఆయన ఏమన్నాడంటే ఇంకా ఏదైనా ఉంటే సలహాలు చెప్పండి అన్నాడు. ఆయనకు ఒక విజన్ సార్, వింటాడు బాగా. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, ఈ మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నది, ఈ మద్యపానం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నది, ఈ మద్యపానం వల్ల వయసు అయిన పిల్లకాయలంతా యాక్సిడెంట్లు చనిపోతున్నారు, వయసులో ఉండే మహిళల వితంతులు అయిపోతున్నారు. ఇవంతా ఆయన ఈ ప్రజా సంకల్పయాత్రలో స్వయంగా చూసింది సార్. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు, రేట్లు పెంచారు, దానివల్ల తాగే వాళ్ళు తగ్గుతారా లేకపోతే ఇబ్బంది పడతారా? మేము కరెంట్ షాక్ ఇస్తున్నాం సార్ రేట్లు పెంచిన దానికి. ఎంతసేపు తాగుతారని చంద్రబాబుదా తాగుబోతులకి చైర్మన్. అప్పుడుదా ప్రతి పల్లె ఒక ఎంత కావేరీ మాదిరిగా ఒక గోదావరి మాదిరిగా జరిగింది. బెల్ట్ షాప్లే 43,000 బెల్ట్ షాపులు ఉండింది. దాన్ని వచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దానిపైన సంతకం పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది? బట్ ఒకటి మాత్రం వాస్తవం, దాన్ని ఎందుకు నిలపలేదు, దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు మీ ద్వారా ఇప్పుడు నేను మీ ఇంటి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు చెప్తాను, చంద్రబాబుని ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, మద్యపానాన్ని నిలుపాలన్నా మామూలు పరచాలని చెప్పమనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, రామారావు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, నేను కూడా రామారావు మాదిరిగా నేను మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానండి. నిషేధించాడా? రామారావు పెట్టిన ₹2 బియ్యాన్ని నేను అమలు చేస్తానండి, అమలు చేశాడా? ₹5 చేశాడు. మీరు ఇప్పుడు మద్యపాన నిషేధం అమలు చేస్తారా లేదా? నో క్వశ్చన్ లేదు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు పరిచి తీర్తాం కూడా. 100% మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాడు కూడా. ఆయన ప్రజల యొక్క మన్నన పొందాడు, చేసి చూపిస్తాడు కూడా. కొన్ని జనరల్గా అక్కడక్కడ తమిళనాడు బార్డర్లో అక్కడక్కడ కొన్ని జరుగుతూ ఉంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము, పీడీ యాక్ట్లు పెడుతున్నాము. మనిషి కదా అలవాటు పడినోడు, కొంత ఇబ్బందికర వాతావరణం, అది కూడా పేదవాడే కదా అలవాటు పడినాడు. ఎక్కడ ఆదాయ వనరుగా చూస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు బాగా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్. ఎవరికి డౌట్ అంటే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈ నవరత్నాలంతా తెచ్చినాడు. ఏ ఊరికి పోయినా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేక భావాలు రాలేదు. దీన్నైనా మనం ఈ విధంగా ప్రచారం చేద్దామని ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే సమాజంలో పేదవాడు బాగుపడుతున్నాడో, పేదవాడు విద్యావంతుడు అవుతాడంటో దానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి ప్రచారం, దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అన్నాడు సార్, బాగా చదువుకున్న వ్యక్తి, ఏందండి నాయ బ్రాహ్మణులకి ఎందుకండి లోన్ ఇవ్వాలా, 10,000 ఎందుకు ఇవ్వాలండి నాయ బ్రాహ్మణులకు, రజకులకు ఎందుకు ఇవ్వాలండి, ఎస్సీలకి ఎందుకండి, మామూలుగా పలకలు కొడతారంటారు మా పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అంటే, ఏం మాట్లాడాలి వాళ్ళని? కుల వృత్తులు ప్రోత్సహించాలి. జగన్మోహన్ రెడ్డి విద్యని ప్రోత్సహిస్తున్నాడు, ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకుని వస్తున్నాడు, దాంట్లో ఎనికి పోలేడు ఆయన. ఆయన ఒక విజన్, నేను కూడా ఉన్నాను కాబట్టి చెప్తాను, నీకేం చేసినాడని కదా సార్ జగన్మోహన్ రెడ్డికి మనకు కావాల్సింది. New Upmukimantri Pada Gaza, Nikem point, sir. No Upmukimantri Gada, Yesili, Estil Upmukimantri Naru, BC Lainaru, Mik Societal Gaurunda, Mik Adika Richnara, Mirantaman, Yentork, Medicarno, Opegustuna, Miration Kusan Andreas Tundaru. Now Rude Purkan Japalente, Magada Adika Richinaina, Kudu Gudele, Noadika Adika Richadu, Balik Manchib. మంచి ఫలితాలు అందించేటప్పుడు మీరే ఇందాక అన్నారు ఈ సచివాలయ వ్యవస్థ ఇలాంటి వచ్చినానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అధికారాలు లేకుండా దానికి కారణమేమి చంద్రబాబు నాయుడు మాదిరిగా మళ్ళీ మీకు చెప్తున్నాను నేను చెప్పిన ఉద్దేశాన్ని పూర్తిగా మీరు అమలు చేయాలి చంద్రబాబు నాయుడు మామూలుగా కమిటీ నీరు అదేం కమిటీ జన్మభూమి కమిటీ పెట్టి ప్రజల దూరం అయిపోయినాడు ఆయన ఉద్దేశం అంటే ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు మీరు ప్రాజెక్టులు కాలేజీలు రోడ్లు వీటికి అభివృద్ధి చేసేదానికి మాకు అప్పగిచ్చాడు ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టున్నాము వ్యవస్థని బాగుపరచండి ఒకవేళ మాకే అధికారి ఇచ్చున్నాడు అనుకో మాకు ఓటు వేసిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాము ఇప్పుడు నాకు ఓటు వేయలేదు తెలుగుదేశం వాళ్ళు వాడు పేదవాడైనా కానీ వాడికి ఓటు వేయలేదు కాబట్టి వాడికి నేను దీనికి పూనుకోను కదా వాడికి నేమ్ కూడా రాయను కదా ఆ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా మేము పనిచేయాలి కాబట్టి మీరు కూడా ఈ లెవెల్లో పొండిని మాకు అధికారాలు అది అధికారం కాస్తారు అదే ప్రేమ అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు కానీ మీ జిల్లాలో ఇంటింటికి రేషన్ ఇమ్మంటే ఓట్ల కోసం లడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎలా చేస్తారు మీరు ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తుండేది ఎట్లున్నదంటే మేము ఎక్కడైనా ఇంటింటికి లడ్లు ఇచ్చింది ఎక్కడైనా చూసారు సార్ మీరు నేను ఏదో వాళ్ళు ఏదో సర్పంచ్గా నిలబడినోడు ఏం చేస్తాడు నేను దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ జగనన్న దృష్టిలో ఇది పోయింది ఆయన కూడా దానికి సీరియస్గానే ఉంటాడు ఎప్పుడు ఇట్టాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడు ఇప్పుడు ఓటుకి డబ్బు ఇచ్చి కొనకూడదనే దృక్పథంతోనే చట్టాలు తెచ్చాడు ఆయన ఈ విధంగా లోకల్ బాడీ ఎందుకు పెట్టాడంటే దానికి కొన్ని చట్టాలు తీసుకుని వచ్చాడు డబ్బు ఇచ్చి మంది ఇచ్చి పట్టుకుంటే కూడా 3 సంవత్సరాలు జైలుకి పెట్టాలి ఆయన ఉద్దేశం అంటే ఇక్కడ ప్రజలకి మనం ఓటు ద్వారా డబ్బు ఇచ్చి ఓటు కొనకూడదనే దృక్పథంతో ఆయన చట్టాలు తీసుకుని వచ్చినాడు ఆ నిలబడినోడు వాడు బాధలో వాడు కష్టాలు ఎన్ని చేసినా జగనన్న వ్యక్తి అంటేనే ఓటు వేస్తున్నారు అంతేనా అంతే సెంటిమెంట్తో ఓటు పొందాలని చూసారా అది నేను నాకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అట్లా అనుకులా ఎవరో ఒక అతను నిలబడినాడు అది మీకు చూశాను నేను దానిపైన ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎందుకంటే అతను ఆ విధంగా చేస్తూ రైటా తప్పనే దానికి నేను కామెంట్ చేయదలుచుకోలే ఈ ఓటప్పుడు దాన్ని తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జగనన్నకి అది ఇష్టం కూడా లే లడ్డు ఇచ్చి ఓటు అడగాల్సినంత కర్మ మగల జగనన్న ఇచ్చిందే లడ్డు జగనన్న పెట్టిందే ఈ మన నవరత్నాలు అది ఒక లడ్డు సార్ 9 లడ్లు సార్ జగనన్న ఇచ్చింది జనాలకి ఓటు కోసం లడ్లు ఇవ్వలేదు సార్ ఆయన అది ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు 1 సంవత్సరం 9 నెలలు అవుతుండే సార్ ప్రతి ఇంటికి లడ్డు మాదిరిగా వాళ్ళకి అకౌంట్లో పేదోడు అకౌంట్లో డబ్బులు పడుతుంటే అదే కదా సార్ లడ్డు రైట్ చిత్తూరు జిల్లాలో మంత్రులకి శాసనసభ్యులకి మధ్య సఖ్యత లేదా సార్ నన్ను అడిగితే నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాము మాకు ఎక్కడ కానీ మంత్రులకి మా ఇద్దరికి డిఫరెన్సెస్ రాదు రాబోదు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఎడదీయాలంటే కూడా ఎడదీయలేదు ఎందుకంటే యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయనకుండే పవర్స్లో ఆయనకి శాంక్షన్ ఇవ్వాల్సిందని ఎమ్మెల్యేకి అందరికి కూడా సమానంగా ఇస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేలని బాగా దగ్గర పెట్టుకుంటాడు జగనన్న ఆదేశాలను తూచా తప్పగా చేస్తూ ఉన్నాడు ఏ ఎమ్మెల్యేలతో మాకు మా అందులో మంత్రులు ఉండేవాడు ఎమ్మెల్యేలతో ఏంది సఖ్యత లేకుండా ఒకే పార్టీ ఒకే కుటుంబం మాకు యజమాని జగనన్న అంతేనా అంతే నగిరి శాసనసభ్యురాలు రోజాకి మీకు మధ్య గ్యాప్ లేదా ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ లేదు నాకు హృదయపూర్వకం చెప్తున్నాను ఇది మీడియా సృష్టించిన గ్యాప్ అనిపిస్తున్నది నాకు ఆమెకి ఎలాంటి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం కూడా నాకు రాజకీయాల్లో గ్రూప్ రాజకీయాలు చేసి జగనన్న యొక్క ఇమేజ్ని తగ్గించాల్సిన అవసరం మాకు లేదు ఆమెకు అసలే లేదు ఎందుకు ఇది ఆమెకి నేను ఒక దళితుడు ఆమె ఒక ఓసీ ఆమె నియోజకవర్గంలో నేబోయి పోటీ చేయలేదు నా నియోజకవర్గంలో ఆమె వచ్చి పోటీ చేయలేదు నగర నియోజకవర్గంలో నారాయణ స్వామి గారికి ఏం పని అంటే నా ఇల్లు అంటే అది ఎవరు అడిగినారు అది మీరే చెప్తున్నారు ఆమె ఎప్పుడు చెప్పింది నారాయణ స్వామికి ఏం పని అని అది మీరే క్రియేట్ చేస్తున్నారు అది ఎందుకు క్రియేట్ చేస్తున్నా నాకు అర్థం నాకు సోదరి భావం తప్ప ఆమె పైన వేరే భావన నాకు లేదు ఒకవేళ అసలు మా ఇద్దరికి ఎందుకు ఘర్షణ వస్తుందో నాకు ఆమె ఆస్తిని ఏమైనా పంచుకుంటున్నానా లేదా నా పదవిని ఆమె ఏమైనా వచ్చి అడ్డుపడిందా లేదా నా 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 రేపు అబ్బా మా నియోజకవర్గం వచ్చి ఆమె నిలబడుతుందని భయమా నాకు, లేదా నేను పోయి ఆమె నియోజకవర్గం నిలబడుతానని భయమా? మాకు మా పెద్ద కుటుంబానికి యజమాని జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ఆయన గాలితో గెలిచినాము. కానీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు? అది ఆమెను అడగాలి సార్. మీరు మీరు ఆమెను దయచేసి అడగండి, ఎందుకు పెట్టుకునేదని అడగండి. నాకు తెలియని దాన్ని మీ ద్వారా నేను చెప్పాను. మీరు డిప్యూటీ సీఎం కదా, నాకేమనిపించలా. ఆమె ఎందుకు పెట్టుకునిందో నాకు అర్థమైతే కదా నేను చెప్పేదానికి. నేను ఆమెను సోదరభావంతో చూస్తూ ఉండా. మాకేమి రాజు నాకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలా, వాళ్ళకి ప్రతి ఒక్కరిని మనం కాపాడాలనే దృక్పథం మాత్రం. ఎందుకంటే ఆ పార్టీకి ప్రతి ఒక్కడు వాడాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినారు. కానీ డబ్బులు కాసించలా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తపన పడ్డే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి మంచి జరగాలనే దృక్పథంతో నేను పనిచేస్తున్నాను. కానీ నాకు ఇంకొకరితో వ్యత్యాసాలు నాకేమిటి? ఈ ఆధిపత్యం అనేది కొనసాగుతుందా చిత్తూరు జిల్లాలో? మాదే పై చేయి ఉండాలి, మేము చెప్పిందే జరగాలి అనే నాకు తెలిసేది ఇక్కడ కనపడలే. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను రాజకీయం చేయలేను. నేను ఎవరికి తల ఉంచి రాజకీయాలు చేయలేను. నేను ఒకవేళ తల వంచాలంటే జగన్మోహన్ రెడ్డికి వస్తా. నేను తల వంచాలంటే పేద కుటుంబానికి తల వంచుతా. ఉన్న వాళ్ళ కోసం తపన పడను, లేని వాళ్ళ కోసం తపన పడతా. నా చరిత్రకి చిన్నప్పటి నుంచి కూడా తీసుకుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫస్ట్ డిగ్రీ కాలేజ్ తీసుకుని వచ్చిన విద్యావంతులని మన ఎదురుగుప్పలో 2 50 బెడ్ హాస్పిటల్స్, ఒకటి కార్వేట్ నగర్, ఒక పెనుమూరుకి శాంక్షన్ కూడా అయింది. ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి రేపు క్యాబినెట్లో పెట్టేదానికి లేదంటున్నారు. నేను ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నా. నా నియోజకవర్గానికి దత్తుకు అప్పగించిన ఆ రోజు యుగపురుషుడు రాజశేఖర రెడ్డికి మనం సత్యవేడి దేవ అప్పగించా. నేను దానిపైన నేను ప్రజల కోసం తపన పడుతున్నాను. కానీ లీడర్షిప్ క్వాలిటీ, మనం చేసే పనిని మన దేవుడు ఎప్పుడైనా ఒకనాటికి మనకు అనుకూలంగా ఉంటాడు సార్. అంతేనా? మనం ఏం చేస్తున్నామని ఇప్పుడు ఎన్నైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఇట్లా చనిపోతే 6 అడుగులు లేదా కాలుస్తే అంత బూడిది సార్. నువ్వు చేసే పని జనాలు మెచ్చుకుంటారు సార్. నువ్వు ఏ రకంగా ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్న జనాలు పేరు సంపాదించుకోలేము సార్. పేదవాడు హృదయాన్ని దోసుకున్నాడు. పేదవాడు ప్రతి ఒక్క ఇంటిలో ఇప్పుడు జగన్ 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 ప్రపంచం జరుగుతున్నది సార్. ప్రతి ఇంట్లో ఏ ఊరికి పోయిన బిడ్డలు కూడా జగనన్న జగనన్న అంటారు సార్. దానికి నేను సంతోషపడుతుంది. నాకేంది ఆధిపత్యం అంటే నాకు అర్థం కదా. నేను చిన్నప్పటి నుంచి ఆధిపత్యంతో పోరాడినోడు కాదు, నేను ఫైటర్. నేను కావాలంటే మీరు నా చరిత్ర తీసుకోండి. సమితిపేట నుంచి కూడా నేను ఎన్టీ రామారావు అట్టేటోడిని నిలదీసిన మా విలేజ్లో కాల్ చేస్తే ఎవరికి నేను తల ఉంచింది వీళ్ళ. ఆధిపత్యం ఉంది, ప్రేమను సంపాదించుకోవాలి కానీ డబ్బును సంపాదించుకోవాలని ఆశ నాకు లేదు. కానీ ఎక్కడ అందరూ ఒక కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రతిపక్షంలో ఉన్న యూనిటీ అధికారంలోకి వచ్చినాక లేదేమో. ప్రతిపక్షంలో పేద ప్రజల కోసం యూనిట్ కావాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి లిస్టింగ్ వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు మేము ఎమ్మెల్యేగా సత్యవేడిలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గ్రామాలకు పోతే అప్పుడు వచ్చినట్టు నువ్వేం చేసినావు అడిగేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోతే ఆరతలు పడుతున్నారు సార్. రోజాకి పడని వారికి పదవులు ఇప్పించారు అనేటువంటిది, దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటి నాకు తెలియదు. ఆమెకి ఎవరికి పడలేదు, ఆమెను అడగండి. ఆమెకి ఎవరు పడలేదు ఆమె కానీ చెప్తే నేను ఆమె కూడా దండం పెడతాను. నాకు తెలిసి నేను జిల్లా అధ్యక్షుడున్నా, ప్రతి నియోజకవర్గాలు తిరిగినా ఆమెకి పడను లేదు. ఇది పార్టీది. ఒకవేళ జగనన్నకు పడకుండా పోతే తీసి పారేస్తాడు. కానీ ఇంకొకరి పడలేదు అంటే ఏమని పెట్టుకుని జగనన్న అవినీతి పనులు ఉండకూడదని ఆలోచిస్తున్నాడు, అక్రమంగా సంపాదన చేస్తే ఆలోచిస్తున్నాడు, ఇంకొకటి ఆలోచించుకుంటాడు. ఆయన వ్యక్తిగతంగా తన పార్టీ ఇమేజ్ని పెంచుకోవాలనుకుంటాడు. కానీ పార్టీ ఇమేజ్ని దెబ్బతీయాలంటే మా వల్ల పార్టీ దెబ్బతింటే మా పైన యాక్షన్ తీసుకుంటాడు. నా వల్ల పార్టీకి దెబ్బతిని తీసి పారేస్తాడు. నన్ను నీకు డిప్యూటీ సీఎం ఇచ్చింది, నువ్వు చేసేది ఇదని మా యజమాని ఏం చెప్తే నేను సేవకుడిగా పనిచేయాల్సిందే. కానీ అసలు మాకు చాలా గర్వం కూడా ఈ ప్రభుత్వంలో ఉండేదానికి. 2.5 సంవత్సరం తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా సార్? 100% అని చెప్పినాడు కదా. ఉండకుండా ఎక్కడికి పోతుంది? ఉండకుండా ఎక్కడికి పోతుంది సార్? ఆయన మాట ఇస్తే ఒక విజన్ సార్. బట్ ఎంతమందిని తీస్తాడు, ఎంతమందిని పెట్టుకుంటాడు అనేది ఆయన ఆలోచించుకోవాల్సింది. కానీ నీకు ఉంటుందా నీకు లేదని క్వశ్చన్ వేస్తే నేను మంత్రిగా నాకు ఉంటుందో లేదని నేను మీకేట చెప్పగలుగుతాను. ఆయన క్యారెక్టర్ని బట్టి చూసుకుంటాడు. లేదా అందరినీ తీసేస్తే కొత్త వాళ్ళని కూడా పెట్టాలని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలంటే చేస్తాడు. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ఆయన మాట ఇచ్చాడు. హట్టవరా సార్? హట్టవరా ఎవరు? ఎందుకు సార్ అట్టేది? ఆయన ఒకవేళ ఆయన ఏమార్చేవాడు అయితే పర్వాలేదు సార్. పదవులు ఇచ్చినప్పుడే చెప్పాడు సార్. రెండున్నర సంవత్సరం అయినాక కొంతమందిని 90% కూడా మార్చాల్సి వస్తుంది. నేను ఏ విధంగా డెసిషన్ తీసుకుంటానో మీ యొక్క నడవడికి బట్టి కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేను 2.5 సంవత్సరం అయితే డెఫినెట్గా కొంత మార్చాల్సి వస్తుంది అన్నాడు. ఆ 90% లేదా 100% మారుస్తాడు మనకేం తెలుసు ఆయన విజను. దీనికి బాధపడేది ఏంది, మనం పదవి ఇచ్చిన రోజు ప్రీతమైన సంతోషపడి ఆయన దేవుడి మాదిరికి పొగిడి పదవి తీసేసినట్టయినా ఆయన్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. నీకు ఎందుకంటే ఫస్ట్లో పదవి ఇచ్చేటప్పుడు ఆ మాట చెప్పకుండా కానీ ఇచ్చుంటే మనం తీసేస్తే ఏం రా, మనం ఏం తప్పు చేసినాము తీసేసినట్టని ఒక బాధ ఉండొచ్చు. ఆయన పదవి ఇచ్చేటప్పుడు చెప్పాడు కదా 2.5 సంవత్సరం పోయినాక ఖచ్చితంగా 90% నుంచి చాలామందిని తీయాల్సి వస్తుంది, నేను ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మీరు బాధపడకూడదని కూడా చెప్పాడు ఆయన. దట్ ఈస్ విజన్ అంటున్నది. నేను రాజకీయాల్లో పదవి కావాలి, పదవి వదులుకొని దానికి ఎవరిని ఇష్టపడతారా సార్? సార్ ఆయన చెప్పే కదా సార్ ఇచ్చాడు. టెంకాయ కొట్టన్నాడు భగవద్, టెంకాయని తీసి టెంకాయని ఎందుకు కొడుతున్నాము దేవుడి దగ్గర? ఏంది టెంకాయల పవిత్రత? ఒక రాయి పెట్టి టెంకాయ కొడతా ఏంది పవిత్రత? టెంకాయ ఇస్తే కొట్టన్నాడు. ఈ టెంకాయని కొట్టద్దంటే కొట్టం కదా. ఆయనకు మాకు పదవి ఇచ్చేటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండండి, 2.5 సంవత్సరం అయితే చాలామందిని తీసేస్తాను. ఒకవేళ ఆయన 90% తీస్తాడో, 80% తీస్తాడో, 100% తీస్తాడో మనకు తెలియదు కదా. తీసేసినాడని బాధపడేది ఇచ్చేటప్పుడే చెప్పాడు కదా ఆయన. మీకు ఇచ్చేటప్పుడే నీకు ఈ విధంగా ఇస్తున్నానని చెప్పపోతే కదా మనం బాధపడాలా? నారాయణ స్వామి గారు మీరు చాలా సింపుల్గా ఉంటారు. అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఉంటారా, అలా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగలం కాబట్టి ఉంటారా? సార్ నేను ఒక పేదవాడు సార్. మా అమ్మ సంగటి పెట్టుకుని బతికింది సార్, కూలి చేసుకున్నాను సార్. సంగటి ఇటు పెట్టుకుంటే అది కార్తవ్యం సార్. నేను మా మేనమామ దగ్గర బతికాను సార్. మా మేనమామ నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. నేను పోటీస్ మొదలుగా పెంచాడు సార్ నన్ను. నేను మా అమ్మ మా నాయన చూడాలంటే పోయినాను విలేజ్కి. అప్పుడు పెద్ద గుడ్లు కూడా ఉండవు కదా, జాకెట్లు కూడా ఉండదు. ఒక పాప మా పెద్ద చెల్లెలు అన్నం తింటే దాన్ని తీసి తింటూ ఉంటే, రెండో పాప పాలు తాగుతుంటే ఆ సీన్ చూశాను నేను. నేను అప్పటి నుంచే పేదవాళ్ళ కోసం తప్పించేవాడు కానీ డబ్బు కోసం ఇంకొక దానికి నేను తప్పించలేదు సార్. నేను ఆ రోజు నుంచి కూడా నా సర్వీస్ తీసుకుంటే 1972 రాజశేఖర రెడ్డితో కూడా ఏ రోజైతే నాకు అన్ని రకాలుగా వారితో నాకు సంబంధాలు ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా నేను ఫైటర్. నేను ఈవెన్ సమాజంలో మమ్మల్ని తక్కువ చూస్తే కూడా ఒప్పుకునేవాడు కదా నేను. నాకు ఒక ముద్ర కూడా ఉంది, ఎస్సీలు అంటేనే పడి చేస్తాడు నారాయణ స్వామిని. ఇప్పుడు కూడా ఏమన్నా ఒకరికే సాయం చేయాలి, పదవిలో ఉన్నప్పుడు వారికే మనం అన్ని చేయాలనేటువంటి అది జగన్మోహన్ రెడ్డి మాకు అవకాశం ఇవ్వలేదు సార్. పేదవాళ్ళకి అందరికీ అన్ని చేస్తుంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఇంకెవరిపైన ఘర్షణ పడేది? మాకు అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా నేను ఎదిరిస్తా. ఇప్పుడు ఇంటి జాగాలో మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎందుకు సార్ ఇచ్చినారంటాను. ప్రతి పేదవాడు ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అందరికీ ఇచ్చేస్తుంటే ఆయన మనకు ప్రత్యేకంగా ఎస్సీలకి చేయాల్సిన పని లేకుండా చేస్తాం. ఇంగ్లీష్ మీడియం మాకు అవసరం, డాక్టర్ అంబేద్కర్ కోరింది అది. దళితులు ఇంగ్లీష్ చదవాలా, పేదవాడు ఇంగ్లీష్ చదవాలా, బీసీలు ఇంగ్లీష్ చదవాలా, లేనివాడు ఇంగ్లీష్ చదవాలని చెప్పాడు. అట్టని మాతృభాషను వదులుకోమని చెప్పలేదు ఎవరు, మా అంబేద్కర్ కూడా. మాకు అన్ని కావాల్సిన వస్తువులు చేస్తున్నాడు. అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోతే అన్ని ఎందుకు సార్? మతం మనకు మాతృభాష ఎక్కడికి పోతుంది సార్? నీకు మాతృభాష నేర్పించాల్సిన అవసరం లేదు సార్. ప్రతి ఇంట్లో మీరు అమెరికాలో ఉండరు, మరి అమెరికాలో ఉండి అటు ఎత్తుకుంటే మీరు మీకు ఒక నేను మిమ్మల్ని ఎదిరిస్తాను. మరి ఎందుకు జడ్జి కొడుకులంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు? ఎందుకు పాలిటీషియన్ బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఎందుకు కోటీశ్వర బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు? ఏం పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? వీడు మాత్రం పేదవాడు పేదవాడుగానే ఉండాలా? నువ్వు మాత్రం ఇంగ్లీష్ మీడియం, చంద్రబాబు బిడ్డలని ఇంగ్లీష్ మీడియం చదివించాడా, తెలుగు మీడియం చదివించాడా? లండన్లో ఎందుకు చదివించాడు చంద్రబాబు? ఉన్న వాళ్ళందరూ ఏ కులస్తుడైనా కానీ ఉన్నవాళ్ళందరూ ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు? మరి ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం పెట్టి మన చంద్రబాబుని పెట్టి ఉండేది అప్పుడు. మరి ఆయన ఇన్స్టిట్యూషన్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాడు? పేదవాడు పైకి వస్తుంటే చూసి ఓర్వ లేని వాళ్ళందరూ మా పైన పడుతున్నారు కదే. జగన్మోహన్ రెడ్డి పైకి రా, పేదవాడు పైకి రా అంటే నేను ఇంతకుముందు పత్తులు చెప్పిన, విద్యావంతులైతేనే పేదవాడు పైకి వస్తాడు, ఆర్థికంగా వస్తేనే సమానత్వం వస్తుంది, అప్పుడే రాజకీయ సమానత్వం కూడా తెస్తాడు. ఆ దృక్పథంతో పేదవాళ్ళ కోసం ఒక మానవ సేవ మాధవ సేవగా చేసుకుని మానవుని హృదయాన్ని దోచుకున్నవాడు ఏకైక నాయకుడు మన చరిత్రలో కదా, ఇండియా చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మిగులుతాడని నేను నాకు పూర్తి విశ్వాసంతో చెప్తున్నా. సార్ చంద్రబాబు నాయుడు గారు మీ క్లాస్మేట్ కదా, మరి ఎందుకు మీరు అందరూ నా రాజకీయంగా అంత కక్ష సాధింపు చేస్తున్నారు? సార్ ఆయన పైన నాకు కక్ష లేదు సార్, నీకు నిజంగా చెప్తాను. నేను ఆయన ఒకే రోజు రాజకీయానికి వచ్చాను సార్. ఆయన ఎమ్మెల్యే అయినాడు, నేను సమితి అధ్యక్షుడు సార్. నాకు 4 మండలాలు అప్పుడు సమితిలో ఉంది సార్. నా పైన ఎవరు పోటీ లేదు సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ రోజే నా పైన మున్సాబు పైన ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టినారు సార్. నేను గెలిచిన వెంటనే వెంకటస్వామి అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వెంకటస్వామి వచ్చి మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఉన్నాడు సార్. రోసే అని సివిల్ సప్లైలో ఆయన జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, సివిల్ సప్లై డీడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరు నా దగ్గర పంపించి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి మా మిస్సెస్కి నన్ను జడ్పీ చైర్మన్ చేస్తానంటే గెలిచినప్పుడే. నేను ఒకే రోజు నేను ఓడిపోయింటే నా దగ్గర పంపిస్తాడయా. ఈ రోజు నుంచి నాకు అతను పొలిటికల్ శత్రువు, కానీ ఫ్రెండ్షిప్గా ఆయన శత్రువు కదా నాకు. నాకు పొలిటికల్ మాత్రం శత్రువు అతను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినాడు పేదవాడు. ఆ రోజు 2,000 కూడా ఖర్చు పెట్టలేను సార్. నాకు ప్రజలే భిక్షం పెట్టారు సార్. అందుకనే మీరు అందరూ కలిసి కుప్పంలో టార్గెట్ చేశారు. కుప్పలు ఏం టార్గెట్ చేసాం సార్? నవరత్నాలని కుప్పం ప్రజలకు వెళ్ళిపోయింది సార్ అది. అందువల్ల మేము దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయగలిగినాము. మేము చేసినంత మాత్రాన కుప్పం ప్రజలు మారలేదు సార్. వాళ్ళు బెనిఫిట్ పొందినారు సార్. జగన్మోహన్ రెడ్డి గాలేదు సార్ అది. ఊరికే మనం అనుకుంటున్నాం ఈయన వచ్చి గెలిపించినాడు, ఆయన వచ్చి గెలిపించినాడు, వీడియో ఇది అంతా వేస్ట్ సార్. వాళ్ళు ప్రజల్లో అట్లా నాటుకునేది సార్. 26 పర్యాలు చంద్రబాబుని గెలిపించి వాళ్ళు ఏమి బెనిఫిట్ పొందలేకపోయినారు సార్. ఒకే పర్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి బీసీలకంతా ఒక రకమైన ప్రేమ వచ్చింది సార్. యాదవాసులు అయితే 90% మారిపోయినారు సార్. యాదవాసు ఎటువంటి మార్పు తీసుకుని వచ్చినాడంటే ఆ విధంగా తెచ్చాడు కాబట్టి వాళ్ళు మారినారు. రైట్. ఫైనల్గా రాజకీయాల్లో నారాయణ స్వామి గారి టార్గెట్ ఏంటి? నాకు ప్రజలకు సేవ చేసేది నా టార్గెట్. మా యజమానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేది నా టార్గెట్. డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? నాకు ఏం కోరికలు లేదు సార్. నేను దీంతో తృప్తిగా ఉన్నాను సార్. నిజంగా కోరికలు ఉండవా సార్? సార్ అది వాళ్ళు వేరే వాళ్ళు. నాకు దేవుని సాక్షిగా కోరికలే. నా కోరికంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ప్రాణం ఉండేంత వరకు ప్రజలు దీవించాలని, భగవంతుడు ఆశీర్వదించాలని. ఇంకొక కోరిక కూడా 30 సంవత్సరాలు రాజకీయ మన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఉపయోగపడతాడని. మళ్ళీ ఆయనకి ఏజీ 65, 70 అయితే మళ్ళీ ప్రధాని కూడా అయితే ఈ దేశం బాగుపడుతుందని కోరిక మాత్రం నాకు ఉంది. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు. ఇది నారాయణ స్వామి గారితో ఐకౌంటర్. మరో అతితో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. వెల్కమ్ టు ఐకౌంటర్. నేను శ్రీహరి. మనతో పాటు ఉన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు. నమస్కారం సార్. సార్ ఏంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకపక్షంగా వచ్చాయా, ఏకపక్షంగా చేసుకున్నారా సార్? ఇది పంచాయతీ ఎలక్షన్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ సార్. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయినాను ఈ పంచాయతీ ఎలక్షన్లో. కారణం ఏమంటే జనరల్గా పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టమన్నారంటే మామూలుగా ప్రతి పంచాయతీలో 2 గ్రూపులు 4 గ్రూపులు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెబల్గా కంటెస్ట్ చేస్తారు, అంతా చేస్తారు. ఎన్ని చేసినా పేదవాడి అకౌంట్లో డబ్బు పడిపోయింది కాబట్టి ఎన్ని మంది ఎన్ని పోటీ చేసినా ప్రతి పేదవాడికి ఇక్కడ మతము కులము పార్టీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పెద్ద అధికారాలు లేవు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని ఎప్పుడైతే వ్యవస్థని ఈ పంచాయతీ వ్యవస్థని మార్చి, అదేవిధంగా ఈ సెక్రటరీ వ్యవస్థను మార్చి, ఈ వాలంటీర్ వ్యవస్థను మార్చారో ప్రజలు ఫ్రీ అయిపోయినారు. వాళ్ళ అకౌంట్లో డబ్బు వేసే లోపల 5 మంది నిలబడినా దీనికి సింబల్ లేవు. కానీ పలానాతను జగనన్న క్యాండిడేట్ అంటే మాత్రం విపరీతంగా మీరు అడిగిన దానికి 1 సైడ్ జరిగిందనే చెప్పాలి. కానీ ఏదో మేనేజ్ చేసి ఇంకొకటి చేసి తీసుకుని వచ్చిన ఎలక్షన్ మాత్రం కాదు. తెళ్ళు చేశారు, అధికారాన్ని వినియోగించుకున్నారు, దాని ద్వారానే ఇంతటి ఫలితాలు వచ్చాయనేది మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నటువంటి అంశం సార్. ప్రత్యర్థి మన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఏం చేసినాడని దించేశాడు. ఆయన పైన ఏం ఆరోపణలు వచ్చింది? ఆయన 2 పెళ్లి చేసుకున్నాడని తీసుకుని వచ్చి బయటపెట్టాడు. అతని గాలి ఎటువంటి గాలి? అతని గాలితో గెలిచిన వాళ్ళ ద్వారానే చెప్పులు తెప్పించినాడు. ఆయన ఎప్పుడు కుట్రపూరితమైన వాతావరణం తీసుకుని వచ్చినాడు. కుల వ్యవస్థను పెంచినాడు, మతాలపైన ప్రచారం చేశాడు. రామారావు అటువంటి వ్యక్తిని దించేసి దాన్ని కవర్ చేసుకునే దానికి ఎన్ని రకాలుగా అయినా బాధలు పడ్డాడో మీకు తెలుసు. ఇక్కడ ఫోర్స్ అనేది లేదు సార్. 1000 రూపాయలు